దిస్ వీడియో ఇస్ you బై లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండేది ప్రజలకి పోలీస్కి మధ్యన ఎందుకు గ్యాప్ ఉండేది డిపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఇంకా అదే ఉందా లేదా పెరిగిందా ఒకసారి ఈ దామోదర్ గారు ఎందుకు యూనిఫామ్ వేసుకున్నారు యాక్చువల్గా మాకు సాధారణ రైతు కుటుంబం అండి మా నాన్నగారికి ఇష్టం లేదు ఈ ఉద్యోగం నేను సివిల్ సర్వీసెస్ రాయాలని రాస్తుండేవాన్ని బ్యాంక్ మేనేజర్గా ఉండేవాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్పుడు మా బ్యాంకులో దొంగతనం జరిగింది మా బ్యాంక్ అటెండరే దొంగతాళం ఒకటి తయారు చేసి చేశాడు ఇన్స్టింక్ట్గా నేనే డిటెక్ట్ చేశాను ఇక్కడికి వచ్చిన ట్రైనింగ్ ఏ విధంగా ఉండేది మీరు వచ్చిన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అప్పాలో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళారు గుంటూరు జిల్లాలోనండి నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం అప్పుడే ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య నేపథ్యంలో కోస్తాలో నాలుగు జిల్లాలు కులతత్వం గొడవలతో అలకొల్లోలంగా ఉన్నాయి మన డాక్టర్ సమరంగాన్ని పిలిపించి ఆయనకు ముప్పై రోజులు పాదయాత్ర చేసేవాడు ఈ కుల సంఘర్షణ తప్పు అని చెప్పేసి కులతత్వం అంటే కులతత్వం కాదు వంగవీటి మోహన్ రంగ గారి భార్య ఖమ్మామి అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి తల్లి ఇంకొక ఆమె అప్పట్లో ప్రగతి ప్రచురణలు చేసిన చేసి కాబట్టి కులతత్వ ముసుగులో ఇట్లా కోడలి శివర్షదర్ గారు ఒక వర్గం అయితే దానికి ఆపోజిట్లో ఇంకొక వర్గం ఈ రెండు వర్గాల మధ్య మధ్యన వర్గపోర్ని కంట్రోల్ చేయడానికి అక్కడ వర్గ పోరాటం లేదు ఏమీ లేదండి ఒక వర్గం వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇంకో వర్గం అధికారం లేకుండా వాళ్ళ అధికారంలో అధికార కోసం జరిగే కుమ్ముల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అలా అనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూడా మీరు తన కులస్తులు తన జిల్లా ఒకటిగా దాన్ని వస్తే రివర్స్ డిస్క్రిమినేషన్ అయింది తిరుమల తిరుపతి దేవస్థానం నల్లిపిర్లు ఆయన మీద జరిగింది దానికి టీటీడీకి టీటీడీలో ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థకి ఎలాంటి సంబంధం లేదు చిన్న చిన్న ఉద్యోగస్తులు లడ్డమ్మాయి వాళ్ళ మీద పడకుండా వ్యవస్థలో ఏ విధంగా లోపాలు ఉన్నాయి ఆ వ్యవస్థను అరికడానికి ఏమి చేయాలని నేను చూస్తే టీటీవీలో లెవెన్ స్క్వైర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి అడవికి ఒక కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇద్దరు డిఎఫ్ఓలు పద్దెనిమిది మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే విచ్చలవిడిగా మీరు అలిపేరి ఘటనకి మాకు సంబంధం లేదు అలిపేరి నుంచి చిత్తూరు పోలీసులు బందోబస్తు చూసుకోవాలి కొండపైనే మా బా మా బాధ్యత అది కూడా దేవుడు వరకే మాత్రం అది కూడా అది కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఐ వాస్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్ అట్ దట్ టైమ్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ ఐపీఎస్ ఫర్ ఎవర్ బట్ అట్ దట్ పాయింట్ అవుట్ ఐమ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మై డ్యూటీస్ ఆర్ డిఫరెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ నెల్లూరు తర్వాత ఎక్కడికి వచ్చారు అడిషనల్ ఎస్పి కర్నూలు అక్కడ గంగుల ప్రాణులకి ఈ భూమా ఫ్యామిలీకి కొన్ని తరాలుగా గొడవలు అన్నమాట వాళ్ళు చేసే పని కూడా నేను ఒప్పుకునేవాడు కదా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నంజాల లిమిట్స్లో కోలా యూనిట్ బ్యాటిలింగ్ ఉండదు అందరూ వెళ్ళి రెడ్డి అనేవాడు ఒకడు ఇంకొకటి వెళ్ళి వాడు డబ్బులు అడిగేవాడు నేను వాళ్ళు ఆ తెలిసిన మరుక్షణం ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి నాకు డిఎస్పి నంజాల ఫోన్ చేశాడు సార్ పోతా ఉంది సారాయి ట్రాక్టర్లో పోతూ ఉంది పట్టుకున్నాం మేము అంటే ఒకే పేపర్కి ఉన్న ఒక దానికి ఎందుకంటే తెలంగాణ మూడు గంటలకు ఎదురు లేచి చేయాల్సిన పని అప్పుడు ఎస్పీ లేడు సార్ అది భూమా రెడ్డి సార్ అన్నాడు భూమా నాగరెడ్డి వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది వెరీ క్లోజ్ టు దెన్ హోమ్ మినిస్టర్ లేట్ మాధవ్ రెడ్డి అంటే మీ బిధుల్లో పొలిటీషియన్ ఎంటర్ఫేర్ అయితే ఇలాంటి ప్రెజర్స్ వస్తాయండి ఆయన భూమా నాగిరెడ్డి గారు ఎంపీ అయినా సారా వ్యాపారం చేయడం అనేది నేరం కదా అబ్సల్యూట్ నేరం అదే పని వేరే వాళ్ళు చేస్తే మీ ట్రీట్మెంట్ వేరే కూ ఎవరు చేసినా ఎవరు చేసినా యూ లుక్ అట్ ఇట్ యాజ్ వెండింగ్ బ్రూయింగ్ అండ్ వెండింగ్ పోలీస్ ఇట్లి వాడు వాడు ఏమన్నా ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ ఇది రెడ్డి గారి మనిషిని ఇది భూమానరెడ్డి గారిది అన్నాడు ఎవరిదైతే ఏం మాకు అదే కదా అప్పుడు కొన్ని కొన్ని తప్పుడు పనులు కూడా చేసాం మేము ఎట్లా అంటే తప్పుడు పనులు అంటే చెప్తాను చూడండి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది ఇచ్చిపోయాడు ఇంటికి వాడు అద్దెడు ఖాళీ చేయడు ఏం చేయాలని ఎవరికి చెప్పాలా కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పాడు ఆర్పిసింగ్ గారు కొంచెం హెల్ప్ చేయండి మీకు అని మేము పిలిచి చెప్పాము అబ్బాయి వెకేట్ చేయ పద్ధతి కాదు అది తప్పుడు పని అంటే బీఏపీ మూమెంట్ వస్తున్నప్పుడు అక్కడ మీకు రోడ్ క్లియరెన్స్ రాకపోవడం కానీ వెదర్ క్లియరెన్స్ రాకపోయిన టైంలో బీఏపీ ఫస్ట్గా వెళ్ళాలంటారు మీకు క్లియరెన్స్ రాదు అంటే బీఏపీ మాటకి మీరు బెండే ఓకే అంటారా లేదు సిస్టంలో ప్రకారం ఉండి నో అని చెప్పేట అద్వానీ గారు యాజ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తిరుపతికి వచ్చారు దిగిన వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కారు ఆయన ప్రకారం ఆయనకి పాపం బీపీ కార్లో ట్రావెల్ చేసి చేసి విసిగు పుట్టిందేమో పెద్ద ఆయన ఏ నై చూడ ఆడిన అన్నాడు నేను నో అన్నాను అందరు నా వైపు చూసినాడు నేను తల అడ్డం కొట్టాను అట్లా పది పదిహేను నిమిషాలు ఆయన ఎక్కలేదండి పోర్చుకల్ నిలబడి రెండు మీట ఎయిర్పోర్ట్లో కానీ రంగారెడ్డి జిల్లాలో ఒక కానిస్టేబుల్ వర్గం అక్కడున్న అందరికీ ఇబ్బంది పెట్టుకున్నాడు వాడు ఏం చేసేవాడు చాలా తెలివైన వాడు ఇంటెలిజెంట్ మ్యాన్ ఎస్పీకి చాలా క్లోజ్ అవుతాడు ఇన్ఫర్మేషన్ అంతా ఉండేవాడు అయితే హౌసింగ్ సొసైటీకి నా ముందున రావు గారు ల్యాండ్ తీసిస్తే ఆ డబ్బులు వాడు మిస్అప్రోప్రియేట్ చేశాడు తర్వాత పోలీసు వాడు అందరినీ పోగు చేసి డబ్బులు తీసుకునే ల్యాండ్ వాడిపోతే ఇష్యూ చేసుకుని కొంత అమ్మేశాడు అప్పుడు కానీ యాక్చువల్గా తమిళనాడులో సేమ్ సిస్టమ్ ఉందండి బిలో ఫార్టీ ఉన్నరు కూడా రోడ్ల మీద ఉండాలి ట్రాఫిక్ క్రైమ్ చూడాలి లాండ్ ఆర్డర్ చూడాలి ఎబో ఫార్టీ వచ్చిన మీరు అన్నట్లుగా ఇంటర్నల్ వర్క్ చేయాలి పూర్తిగా సంతృప్తినిచ్చినటువంటి ఒక రెండు చెప్తాను నెల్లో సాంఘిక దురాచారాన్ని అరికట్టడంలో చేసాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెంకటగిరి సంస్థానంలో ఒక్క రోజులో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జంతువులను బలిస్తారు వీధుల్లో రక్తం పారుతుందని అన్నమాట కానీ టెంపర్ లూజ్ కాకూడదు కదా సార్ పోలీస్ కూడా ఒక మనిషి ఒక టెంపర్ ఒక బోర్డర్ వరకు అయి నాకు బాగా జ్ఞాపకం సబితా ఇంద్రారెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉండేటప్పుడు పోలీస్ కమాండర్కు చెప్పింది కొన్ని కొన్ని తుఫాన్లు అటువంటి వచ్చినప్పుడు కుళ్ళి ఉంటే డెడ్ బాడీస్ ఎవరు ఎత్తారు పోలీసు వాళ్ళు ఎత్తుకొని చేస్తారు షీ వాస్ హోమ్ మినిస్టర్ అండ్ సారీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎత్తు చేస్తుంటారు అనేసి అది వాస్తవం ఇప్పుడు కరోనాలో కూడా చూడండి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ నేరస్తులను మినహాయించి సామాన్యుడితో కూడా సౌమ్యంగా మాట్లాడే పొలైట్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు ఈ దామోదర్ గారు రిటైర్డ్ డైరెక్టర్ లీగల్ పెట్రాలజీ ఆంధ్రప్రదేశ్ దామోదర్ గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండేది ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పోలీసింగ్ ఏ విధంగా ఉంది ప్రజలకు పోలీసుల మీద మరింత నమ్మకం పెరగాలంటే పోలీసులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి పోలీస్కి ప్రజలకి మధ్యన ఆ గ్యాప్ అనేది ఇంకా తగ్గాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని విషయాన్ని దామోదర్ గారు అని తెలుసుకుందాం దామోదర్ గారు నమస్తే అండి ఈ దామోదర్ గారు నా కెరీర్ స్టార్టింగ్లో మీరు టాస్క్ ఫోర్స్లో ఉన్నారు అవునండి సిటీ టాస్క్ ఫోర్స్ ఎక్కడైనా మాప్ గ్యాదరింగ్ అయితే మీరు ఒక పెద్ద కర్ర పట్టుకొని చూడడం అప్పటికీ మాకు ఆ విజన్లు కనిపిస్తున్నాను అవును అంటే మీరు టాస్క్ ఫోర్స్ చేస్తున్నప్పుడు అక్కడకున్న మాపుని గ్యాదరింగ్ ఆ మూవ్ చేయడానికి వరకే మీరు హార్చుకుండేవారు కానీ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన వార్త కానీ లేదంటే మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్తో ఆ కంప్లైంట్ వచ్చిన వాడు సామాన్య అవ్వచ్చు అది ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయినా సరే కూల్గా నవ్వుతూ చాలా పొలైట్గా మాట్లాడడం అనేది చాలా దగ్గరని చూసా అంటే ఒక టాస్క్ ఫోర్స్ కాకుండా మీకు రంగారెడ్డి జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అవ్వచ్చు మీకు కొన్ని కొన్ని దగ్గర చూసా సాధారణంగా పోలీస్ ఆఫీసర్స్ తమ దగ్గరకు వచ్చిన వాళ్ళతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం అనేది కొంతమంది వరకు ఉంది ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి మీ మిమ్మల్ని చూడగానే మీ వే ఆఫ్ టాకింగ్ చూడగానే వాళ్ళు అది మంచి అభిప్రాయం వచ్చేది వచ్చింది అంటే సాధారణంగా అది మీ జీన్స్లో చూడొచ్చు తర్వాత పోలీసింగ్లో రావడం అన్నది అనేది మీరు చెప్పవచ్చు మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండేది ప్రజలకి పోలీస్కి మధ్యన ఎందుకు గ్యాప్ ఉండేది డిపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఇంక అదే ఉందా లేదా పెరిగిందా ఒకవేళ ప్రజలకి మరింత పోలీసుల మీద నమ్మకం గౌరవం పెరగాలంటే ఒక యాజ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇచ్చే అడ్వైజ్ చేయండి ఎందుకంటే మీరు తెలంగాణ పోలీస్ అకాడమీలో క్లాసులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి ఈ దామోదర్ గారు ఎందుకు యూనిఫామ్ తీసుకున్నారు కాకి అది యాక్చువల్గా మాది సాధారణ రైతు కుటుంబం అండి మా నాన్నగారికి ఇష్టం లేదు ఈ ఉద్యోగం నేను సివిల్ సర్వీసెస్ రాయాలని రాస్తుండేవాను బ్యాంక్ మేనేజర్గా ఉండేవాడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్పుడు మా బ్యాంకులో దొంగతనం జరిగింది మా బ్యాంక్ అటెండరే దొంగతాళం ఒకటి తయారు చేసి చేశాడు ఇన్స్టింక్ట్గా నేనే డిటెక్ట్ చేశాను అంటే స్టాక్ ముందు డిటెక్ట్ చేస్తే బ్యాంకు వాళ్ళు యూ షుడ్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అన్నారు బహుశా ఆయన మన ఒక జనరల్ మేనేజర్ గారు త్రీ మంత్స్ నోటీస్ ఇవ్వాలంటే ఆయన చాలా డిస్ట్రప్టివ్గా ఆలోచించి నోటీస్ మినహాయించి నాకు నువ్వు మంచి గుడ్ సర్వీస్ అని డిఎస్పి సెలెక్ట్ రిటైర్ చేశాడు ఇది యాదృచ్ఛిక ఏదో మంచి ఉద్యోగం చేయాలనేటువంటి ఉద్దేశం సివిల్ సర్వీస్ రావాలని డెప్యూటీ కలెక్టర్ రాలేదు డిఎస్పీ వచ్చింది బ్యాంక్ నుంచి వచ్చాను అండ్ ఐ లవ్ ది జాబ్ అందులోకి సందేహం లేదు ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో యంగ్స్టర్స్ ఉన్నట్టుగానే ది చామ్ ఆఫ్ యూనిఫామ్ ఈజ్ ఫ్యాసినేటింగ్ అదే అండి ఓకే మీరు బ్యాంక్ ఆఫీస్ నుంచి పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత అంటే అక్కడంతా టెన్ టు సిక్స్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఇక్కడ రాగానే ఇది ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది ఇక్కడికి వచ్చిన ట్రైనింగ్ ఏ విధంగా ఉండేది మీరు వచ్చిన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అప్పాలో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళారు గుంటూరు జిల్లాలోనండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం అప్పుడే ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య నేపథ్యంలో కోస్తాలో నాలుగు జిల్లాలు కులతత్వం గొడవలతో అల్లకల్లోలంగా ఉన్నాయి సో అప్పుడు నేను వెళ్ళాను అనమాట అప్పుడే వైలెన్స్ తగ్గింది కానీ దానికి తగ్గినటువంటి నివురు గప్పిన నిపులగా ఘర్షణలు ఉద్రిక్త వాతావరణం ఉండేది నా ఫస్ట్ పొజిషన్లో నేను వెళ్ళేటప్పటికీ ఒక కంపెనీ బీఎస్ఎఫ్ ఉంది ఆ సబ్ డివిజన్లో సాధారణ పోలీసింగ్ అంటే ఏమిటో తెలియనప్పుడు బీఎస్ఎఫ్తో హ్యాండిల్ చేయాల్సి వచ్చిందన్నమాట అయితే అప్పటికే మేము వెళ్ళేసరి అక్కడ ఆర్డీఓ గారు కూడా నా బ్యాచ్ దమయంత్ గారు అని ఆమె నేను కలిసి మన డాక్టర్ సమరంగాన్ని పిలిపించి ఆయనకు ముప్పై రోజులు పాదయాత్ర చేసేవాడు ఈ కుల సంఘర్షణ తప్పు అని చెప్పేసి అదేవిధంగా ఆయన చాలా చక్కగా సామాజిక శాస్త్ర దృక్పథంలో విశ్లేషించారు కులతత్వం అంటే కానీ కులతత్వం కాదు వంగవీటి మోహన్ రంగ గారు భార్య ఖమ్మావి అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ గారి తల్లి ఇంకొక ఆమె అప్పట్లో ప్రగతి ప్రచురణలు చేసిన చేసి కాబట్టి కులతత్వ ముసుగులో ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటం సామాజిక సమస్యల మీద ఊరికే సామాజికంగా చేశారని చెప్పి అది నాకు ఆ విశ్లేషణ ఆ లోతైన విశ్లేషణ నాకు బాగా నచ్చింది దట్ అపార్ట్ ఫర్ అస్ వీ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఎస్ ఎ లాండ్ ఆర్డర్ ఇష్యూ మేము వెళ్ళేటప్పటికి అది సమిసిపోతూ ఉండేది కానీ ఇటు త్రీ టు ఫోర్ మంత్స్ ఫర్ దట్ ఇష్యూ టు బి రిజాల్వ్డ్ అది కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్లో నేనున్న సబ్ డివిజన్లో రెండు కులాల మధ్య విపరీతమైనటువంటి గొడవ నర్సరావుపేటలో అనమాట అక్కడ కొంతవరకు కంట్రోల్ చేయగలిగాము తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చాక నా కెరీర్లో కాస్త బ్యాక్ జరిగింది అక్కడ ఈ కులాధిపత్యం కారణంగా తర్వాత గ్రే హౌండ్స్కి వచ్చు దట్ ఈస్ ది ట్రైనింగ్ ఐ ఎంజాయ్ సార్ ఫస్ట్ ఫస్ట్లో మీరు అన్నట్లుగా కూడా సదర్ గారు ఒక వర్గం అయితే దానికి ఆపోజిట్లో ఇంకొక వర్గం అవును రెండు వర్గాల మధ్య మధ్యన వర్గ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు అక్కడ అసలు కంట్రోల్ చేసుకోవచ్చు అక్కడ వర్గ పోరాటం లేదు ఏమీ లేదండి ఒక వర్గం వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇంకో వర్గంలో అధికారం లేకుండా వాళ్ళ అధికారంలో కానీ అధికారం కోసం జరిగే కుమ్ములాటే ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని కుటుంబాలు డాక్టర్ల కుటుంబాలు రెడ్లు కమ్మవారి మధ్య ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయిన కులాలు దే హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ బోత్ దాన్ని అంతర్లీనంగా మనం మెటమాన్ఫిసైజ్ చేసి చూస్తే అది ఆధిపత్యం జరిగినటువంటి పోరాటమే అనమాట అక్కడ వెంట నేను వెళ్ళిన వెంటనే ఎన్నికలు రావడం ఎన్టీ రామారావు గారు వేరిపోవడం రాజకీయ ముఖ చిత్రం మారిపోవడం జరిగింది సో నేను వెళ్ళినప్పుడు అంటే సమరంగా కాస్త కృషి చేయగలిగాం తర్వాత ఈ కులపత్వంగా జరిగిన గోడవలు జరిగినప్పుడు మాత్రం చాలా సార్లు నేను చాలా నిష్పక్షపాతంగా ఉండడం జరిగింది ఆ నిష్పక్షపాక్షితే నన్ను ఇంతవరకు కూడా ఒక చక్కని ఇమేజ్ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింగం అనే ఒక గ్రామం ఉంది అక్కడ నరసరావు దగ్గరలో ఆ ఊర్లో ఊరు ఊరంతా కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఫ్రీడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి గారు వారి పేరు ఆ గ్రామమే ఆ గ్రామంలో ఒక్కడికి మాత్రం ఒక ఫెయిర్ ప్రెస్ షాప్ ఉంది ఫెయిర్ ప్రెస్ షాప్ ఉంటే ఊరంతా ఒక దారి నీ ఒకటి ఒక దారి అని గ్రామస్తులంతా వెళ్ళి అతన్ని అటాక్ చేశారు అటాక్ చేస్తే కొట్టారు వెళ్ళిపోయారు అతను దాన్ని దురాశతో నాకు ఇన్ని ఇన్ని బస్తాల పంచదార ఉంది ఎన్ని బస్తాల బియ్యం ఎంత కూడా దోచుకొని వెళ్ళిపోయారని దో దారి దోపిడి జరిగినట్టుగా డెకాయిట్ సెక్షన్ కింద కూడా కేసు ఇచ్చాడు కేసు రిజిస్టర్ చేశాడు నేను వెళ్ళి చూశాను ఆయన చెప్పిన స్టోరు ఎయిట్ బై ఫోర్ ఉంది ఎయిట్ బై ఫోర్లో అన్ని బస్తాలు ఉండడానికి కూడా వీళ్ళదు మొదటి నిమిషంలోనే ఇతను ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ రాయిట్ ఆన్ హేమ్ అని అనిపించి రాగానే నేను క్లియర్గా ఇచ్చాను సెక్షన్ త్రీ నైంటీ టూ ఈస్ హియర్ బై డెలీటెడ్ బికాస్ ఫిజికల్ కండిషన్ రాదని తీసేసాను అనమాట అప్పుడు తెలుగుదేశంలో కోడేశ్వర ప్రసాద్ కూడా నాకు ఫోన్ చేసి అంత ధర్మాహోమపు ప్రభులైతే మీరు ఎలాగండి అలా ఎలా తీసేస్తారు మీరు ఇది అని అన్నాడు ఇప్పటికి కూడా ఈ మధ్య కాలంలో కూడా లింగగుంఠీ రెడ్డి గారు సార్ అప్పుడు రాజకీయ కారణాల మధ్య మేము మధ్య పడ్డాము కానీ వ్యక్తిగతంగా మీరంటే మా గౌరవము మీరే మాకు ఆ సెక్షన్ తీసేశారు అని చెప్పేసి చెప్పాడు అనమాట అటువంటి నిష్పక్షపాక్షపాక్షత ఇమీడియట్గా గ్రహించలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కులతత్వం ఎక్కువైపోయింది రాజకీయాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ అట్లా చూస్తారు బట్ అది చెదిరిపోయినాక క్లారిటీ వచ్చినాక ఎవరు ఏమిటి అనేది అందరికీ తెలుస్తుంది అందువల్లనే ఈ ఫస్ట్ ఇయర్లోనే నాకు సెట్ బ్యాక్ అయినా కూడా నేను నా బ్యాచ్మెంట్ నవీన్ చంద్ గారు శశిధర్ రెడ్డి గారితో కలిసి వీఆర్ ది ఫస్ట్ త్రీ టు హ్యావ్ బీన్ టు హ్యావ్ బీన్ ఎన్కార్డెడ్ టు ఐపీఎస్ నవీన్ చంద్ర గారు మా బ్యాచ్మెంట్లో నెంబర్ వన్ నేను నెంబర్ ఫైవ్ ట్వంటీ వన్ శశిధర్ రెడ్డి గారు మేము ముగ్గురం ఫస్ట్ బికాస్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద రికార్డ్స్ వర్ ఎన్ రికార్డ్ ఐపీఎస్ ఎనీవే సార్ మీరు అన్నట్లుగా కులం అనే మతం కులం మతం అని ముద్ర వేసే ముందు తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత కానీ ముందేతో ముద్ర పడిపోవడం ఫస్ట్ పోస్టింగ్లోనే అది కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందండి అది రెండు రకాలు కూడా రివర్స్ అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అలా అనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్సర్ అయిపోయినా కూడా మీరు ఒక కులస్తులు తన కులస్తులు తన జిల్లా వాడుగా దాన్ని వస్తే రివర్స్ డిస్క్రిమినేషన్ అయింది ఆయన చాలా ఒక రకంగా చెప్పాలంటే పైకి భీకరంగా కనిపిస్తే కానీ ఆయనకి ఈ కాంప్లెక్స్ ఈ పిరికితనం ఎక్కువ ఆయనకి మంచివాడే నిజమే కానీ ఏమిటి అని ఇన్ఫ్యాక్ట్ నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అదే కారణం అప్పట్లో ఆయన ఆఫీస్లో ఉన్న ఒక సెక్రటరీ గారు నాకు చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరిలో ఆయన మీద జరిగింది దానికి టీటీడీకి టీటీడీలో ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థకి ఎలాంటి సంబంధం లేదు అప్పట్లో ఎస్పీగా ఉన్నవారి మీద కలెక్టర్ గారి మీద చర్యలు తీసుకున్నారు టీటీడీలో సెక్యూరిటీ ఆఫీసర్ ఈజ్ వాచ్ వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఆఫీసర్ ఆయన టీటీడీ ఆస్తులను పరిరక్షించడం వన్ టౌన్ ఎస్ఐకునేటువంటి సిఆర్పిజీ పవర్స్ కూడా టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్కి విజిలెన్స్ ఆఫీసర్కి వాచ్ అండ్ వార్డ్ టీటీడీకి త్రో అవుట్ ది కంట్రీ ఆస్తులు ఉన్నాయి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్లో పెట్టడం పోలీస్ వాళ్ళని కూడా అక్కడ ఎంప్లాయ్ చేయడం పోలీసు వాళ్ళకి టీటీడీ నుంచి డబ్బులు పోయేపు సకాలంలో పే చేయడం ఇవి ఆయన బాధ్యతలు క్యూస్ రెగ్యులేట్ చేయకపోవడం విజిలెన్స్ స్టాఫ్కి ఎవరికి ఏం పవర్స్ లేవు ఆర్పిఎఫ్కి ఉన్నటువంటి పవర్స్ కూడా టీటీడీ విజిలెన్స్ స్టాఫ్ లేవు అది అందరికీ తెలుసు అది మీద అటాక్ అయిపోయింది అటాక్ అయిపోయిన మూడు నెలలకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే టీటీడీలో ఉండేటప్పుడు విజిలెన్స్కి నేను ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాను ఏదో చిన్న చిన్న ఉద్యోగస్తులు లడ్డమ్మాయో వాళ్ళ మీద పడకుండా వ్యవస్థలో ఏ విధంగా లోపాలు ఉన్నాయి ఆ వ్యవస్థను అరికట్టడానికి ఏమి చేయాలని నేను చూస్తే టీటీఈలో లెవెన్ స్క్వైర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి అడవికి ఒక కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇద్దరు డిఎఫ్ఓలు పద్దెనిమిది మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే విచ్చలవిడిగా వాళ్ళు ముందుగానే బడ్జెట్ ఆ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన దాన్ని వాళ్ళ ఎస్బీఐ అకౌంట్లో వేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఆ వడ్డీని వాళ్ళు తినేస్తారు ఆ తర్వాత ఇష్టంగా వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల ఏదో ఒక పండుగ వాతావరణం తిరుమలలో ఉంటుంది బ్రహ్మోత్సవాలు కొన్ని కొన్నిసార్లు రెండుసార్లు వస్తాయి తిరుచానూరు రేంజ్ ఆఫీసరు అలి అలిపిరి నుంచి తీర్థం వరకు ఫ్లవర్ గార్డెనింగ్ నేను చేశాను అంటాడు ఇంకో శ్రీవారి మెట్టు రేంజ్ ఆఫీసరు అలిపిరి ఇక్కడి నుంచి నేను చేశాను అంటాడు అంటే అక్కడున్న రెండు కిలోమీటర్లకే మేము చేసాము అనేసి తర్వాత ధర్మం రక్షిత రక్షిత అని రోడ్ మీడియన్ మీద పెడతారు అది అంతా కలిపితే పది రూపాయలు అవుతుంది ఒకటి ఒక్కొక్కటి పదివేల రూపాయలని బోర్డులు పెట్టారు అది మళ్ళీ ఇద్దరు క్లెయిమ్ చేస్తారు వీళ్ళందరూ కాకుండా తిరుమల తిరుపతి దేశం ఒక గార్డెన్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు మేము చేసాం ఫ్లవర్ డిపార్ట్మెంట్ అంటారు మళ్ళీ వీటన్నిటికీ ఫ్లవర్స్ అన్నిటిని కూడా భక్తులు చాలామంది విరాళంగా ఉచితంగా ఇస్తారు వీళ్ళు విరాళంగా తీసుకుంటారు ఏమవుతుంది ఇది వ్యవస్థ అని చెక్ డ్యామ్ లిస్ట్ వచ్చినట్టు కట్టేశారు అట్లా దాదాపు పదకొండు కోట్ల రూపాయలు నా దృష్టిలో ఈ ఫారెస్ట్ శాఖ అవినీతి చేస్తా ఉందని తెలిసి నేను అంతకుముందు ఏసీబీలో పనిచేసి ఉన్నాను కాబట్టి జాయింట్ సర్ప్రైజ్ చెక్సేంజ్ చేశాను అప్పట్లో ఉన్నటువంటి ఈవో అజయ్ కళ్యాణ్ గారు నాకు సంపూర్ణ సహకారాన్ని అందించారు రివోట్లు చేస్తే నా మీద విపరీతమైన ప్రెషర్స్ విపరీతమైనటువంటి ప్రెషర్స్ నా మీద అవర్లోఘించారని నేను ఒప్పుకోలేదు ఆ ఆఖరికి ఆ ఫారెస్ట్ అధికారి కూడా నా దగ్గరకు వచ్చి నా చేతులు పుట్టుకుని ఇంక వదిలేండి ఇంతవరకు నేను చూసుకుంటానంటే కూడా మీరు నాకు మంచి స్నేహితులు నాకు సీనియరు కానీ ఇది భగవంతు నాస్తి ఒక్క క్షణం దర్శనం కోసం కోటీశ్వరులో కూడా వచ్చి వాళ్ళకున్నదంతా నిరుదో విడిచిపోతాడు అటువంటి ఇది భగవంతుడు డబ్బులు తీసుకోవడం తప్పు నేను అనుకో తప్పు చాలా తప్పు నేను కాదు చేస్తున్నది నా ద్వారా భగవంతుడు తన పని తను చేస్తున్నాడు అనుకుంటున్నాను నేనేం చేయలేనని నేను చెప్పాను ఈవో గారు కూడా ప్రోత్సహించారు ఆల్మోస్ట్ ఇరవై ప్రిలిమినరీ రిపోర్ట్స్ నేను పంపించాను ఈలోగా అలిపిరి అటాక్ జరిగింది అలిపిరికి ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నట్టు సతీష్ చంద్ర గారు నువ్వు చాలా బాగా చేస్తున్నావు గోహెడ్ చాలా ప్రెషర్స్ వచ్చి సీఎం ఈజ్ వెరీ హ్యాపీ విత్ యూ అని చెప్పారు అలిపిరి అటాక్ అయినాక హీ వాంటెడ్ టు గో ఫర్ ఎలక్షన్స్ సో హీ కెమ్ వీక్ తర్వాత అతను ఆ ఫా ఉన్నతాధికారి వైశ్యుడు ఆయన జిఎంఆర్ బ్రదర్ నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నట్టగతలు నాకు తెలియదు ఆయన చెప్పాడంట ఎక్కడ మురళీధర్ అని మీ పేరు కలిగితే డీజీ ఉన్నాడు కలకత్తాలో ఆయన చెప్పాడు నాకు లేదు అబ్బాయి నువ్వు షిఫ్ట్ అవుతున్నావు నా ఫ్రెండ్ మురళి మురళీధర్ రెడ్డి మురళీధర్ రెడ్డి గారు ఈశ్వర్ రెడ్డి గారు బ్రదర్ల గారు బ్రదర్ ఆయన అన్నాడు నాతో అరే అబ్బాయి నువ్వు షిఫ్ట్ అవుతున్నావు అంటే నీకే తెలిసింది నాకు తెలిసిందిలే అన్నాడు తర్వాత చెప్పాడు కోపం నీ మీద కాదు అలిపిరికి నీకు సంబంధం లేదు అందరికీ తెలుసు నువ్వు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మీద పడ్డావు అతను చేశాడు వాళ్ళు కూడా మీ ఫ్రెండ్ మంచివాడే కానీ మా కులస్థుడు ఒకడే మీ ఫ్రెండ్ మా మీద పడుతున్నట్టు మేము అతను లేకపోతే మా ఫ్రెండ్కి సర్వైవ్ లేదన్నారు అట్లా వాళ్ళు రాజకీయంగా చేస్తే వాళ్ళు దేవేందర్ గోడు నాటి హోంమంత్రిని తీసుకున్నారు మూడు నెలలు అయిపోయింది అల్లిపరి ఘటన జరిగి చాలామంది మంత్రులు వచ్చారు మీరు హెల్ప్ చేయండి అన్నారు విజయరామారావు గారు హింసెల్ఫే పోలీస్ ఆఫీసర్ అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ వారు ఆయన వచ్చి దామోదర్ క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసాం టీటీడీకి బాధ్యత లేదు అన్నారు అప్పటికే మన ఈ కమిషన్ ఒకటి దాన్ని అపాయింట్ చేసి ఏర్పాటు చేశారు ప్రకాశం కమిషన్ ఏర్పాటు చేశారు ప్రకాశం కమిషన్ మమ్మల్ని అబ్జర్వ్ చేసింది నేను ఎగ్జామ్ చేసింది టీటీడీకి బాధ్యత లేదనింది ఇదంతా చేసింది కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు ఎస్పీని సస్పెండ్ చేశారు కాబట్టి సీఎం గారి మీద ఎలా అటాక్ జరిగిందో నువ్వు ప్రొఫెషనల్ పోలీస్ ఆఫర్ కాబట్టి ఆ యాంగిల్ కూడా ఆలోచిస్తుండయా నీకేమన్నా క్లూస్ వస్తే డీటీ నాయక్ గారితో సిటీఆర్ వారికి చెప్పండి అన్నారు అట్లా ఆ విధంగా నాకు సపోర్ట్ ఉండింది అది అయినా ఒక పది రోజులకి దేవేంద్ర గౌడ్ వచ్చాడు రావడం రావడ నా వైపు సస్పీషియస్గా చూస్తూ వచ్చాడు హోమ్ మినిస్టర్ కదని ప్రోటోకాల్ లేకపోయినా కూడా నేను ఆయన అకామిడిషన్ గుళ్ళకి ఒక రకంగా గిల్టీగా చూడడం నా నటు చూడడం నాతో సంపూర్ణంగా మాట్లాడకపోవడం చేస్తాడు ఏదో ఆయన అనుకున్నాను ఆయన వచ్చాడు మర్నాడు వెళ్ళాడు ఆ సాయంత్రం ఐదు గంటలకు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను దేవస్థానంలో ఉంటే గుడిలో దిగుళ్లో ఉన్నప్పుడు నాకు అజయ్ కళ్యాణ్ గారు వచ్చి నాకు చెప్పలేక ఏందమ్మా దామోదరికి ఫోన్ వచ్చింది వాళ్ళ ప్రైవేట్ సెక్రటరీ ఒక ఉంది ఆమెకు ఫోన్ చేస్తే ఆమె టెంపుల్కి ఫోన్ చేసి నన్ను బయటికి రమ్మని మొబైల్స్ చేయడం టెంపుల్ చెప్తే సార్ మీకు ట్రాన్స్ఫర్ అయింది సార్ ఎందుకు తెలియదు సార్ ఈవో గారు చాలా బాధపడుతున్నారు ఆయన చెప్పలేక నన్ను మీకు చెప్పన్నాను సరేలేను మరునాడు నేను సతీష్ చంద్ర గారికి ఫోన్ చేసి ఆయన అడిగితే ఇట్ హ్యాపీన్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్ నువ్వు వచ్చేసాయన్నారు ఆ తర్వాత నేను విచారిస్తే నాకు తెలిసింది ఏమిటంటే దేవేంద్ర గౌడ్ నేరుగా వెళ్ళి సీఎం గారిని కలిసి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని అడిగంట సీఎం గారు పవన్ ధైర్యంగా అతను బాగా చేస్తున్నాడు కదా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలని చంద్రబాబుని నాయుడు అది నిజమే సార్ అతను మంచి వ్యక్తే సమర్థుడే కానీ మీ జిల్లా అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు ఎస్పీని సస్పెండ్ చేస్తారు చేస్తారు ఈయన మాత్రం మీ జిల్లా వాడు మీ కులస్తులు కాడు మీరు చేయట్లేదని అనుకుంటున్నారు నేను ఇప్పుడే తిరుపతిని చూస్తున్నాను అన్నాడు అంటే సీఎం గారి వీక్నెస్ మీద కొట్టాడు ఆయనకి మ్యాండేట్ ఏమిటి నన్ను ఎట్టయినా షిఫ్ట్ చేయించాలని నేను షిఫ్ట్ చేయకపోతే ఏమవుతుందంటే నేను పంపించినటువంటి ట్వంటీ వన్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ వేరియస్ రెగ్యులారిటీస్ విల్ బీ విల్ బీ సస్టైన్ బై రెగ్యులర్ ఎంక్వైరీ విత్ సఫిషియంట్ ఎవిడెన్స్ ప్రాథమిక నివేదిక కాస్త సంపూర్ణం అవుతుంది సంపూర్ణమైతే అతనికి ఇబ్బంది అంతేకాకుండా నేను అంతటితో గమనకుండా ట్రస్ట్ బోర్డు ముందు అప్పీల్ అయ్యి ఇది ఏంటిదండి క్లారిటీ లేదు పదకొండు స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక డిఏ ఒక కన్జర్వేటరు ఇద్దరు డిఎఫ్ లే పద్దెనిమిది మంది ఏంటి నాలుగు రాయలసీమ జిల్లాలకు ఒకటే కన్జర్వేటర్ ఎంత అన్యాయం ఎంత దేవుడు సొమ్మైన ఈ మారిన తినేది ఇది కరెక్ట్ కాదు రెండోది డ్యూటీ చాప్టర్ కూడా బాగాలేదని నేను ఐ అపిర్డ్ బిఫోర్ ది బోర్డ్ ట్రస్ట్ బోర్డ్ అండ్ టోల్ దెమ్ ఎంటైర్ ఫారెస్ట్ చాప్టర్ అన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి రీ రిటర్న్ కన్జర్వేటర్ ఫారెస్ట్ హ్యాస్ టు గో ఓన్లీ వన్ డిఎఫ్ఓ అండ్ నాట్ ఎయిటీన్ ఫోర్ రేంజ్ ఆఫీసర్ చాలు అని చెప్తే బాయ్ అండ్ లార్జ్ నాతో ఒప్పుకొని ఆయన ఒక రిటైర్డ్ పీసీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో చేసిన తమిళ తమిళి బ్రాహ్మిడు పేరు మర్చిపోయాను నేను ఆయన చెన్నైలోంటే ఆయన పిలిపించి ఆయన చేత ఆ చాప్టర్ రీరైట్ చేపించారు అజయ్ కళ్యాణ్ గారు అట్లా అది నా కృషి ఇప్పటికి కూడా నా ఇంపాక్ట్ టీటీడీలో అలాగే ఉంది అప్పటి నుంచి అంతవరకు సివిఎస్ఓ పోస్ట్ టీటీడీలో ఏదో ఒక అన్ వేస్ట్ ఏదో సెక్యూరిటీ గార్డ్లకి కంట్రోల్ చేసిన ఉద్యోగం చాలా పవర్ఫుల్ అయిపోయింది ఇట్ బికేమ్ నెంబర్ టూ ఇన్ ద హైర్ ఆర్క్ ఆఫ్ టీటీడీ టిల్ దెన్ ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనమాట అసలు ఐ ఫీల్ సో హ్యాపీ నా తర్వాత పది మంది అయ్యారు ఇప్పుడు నేను తిరుమలకి వెళ్తాను అరే యేస్ఓ గారు అంటుంటారు గుళ్ళ దర్శనానికి అటు సివిఎస్ఓన్ ఎస్ అంటుంటారు అప్పట్లో మీ ట్రాన్స్ఫర్ వరకు ఇంకొక కథ కూడా నడిచింది మీరు అలిపిరి ఘటనకి మాకు సంబంధం లేదు అలిపిరి నుంచి చిత్తూరు పోలీసులు బందోబస్తు చూసుకోవాలి కొండపైనే మా బా మా బాధ్యత అది కూడా దేవుడు వరకే మాత్రం అది అది కూడా అది కూడా కాదు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఇవ్వలేదు ఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎంక్వైరీలు చెప్పాను వాస్తవం ఏమిటంటే ప్రభుత్వం టీటీడీ వాళ్ళు ఎంటైర్ విఏపి సెక్యూరిటీ బాధ్యతని పోలీసులకు అప్పగించారు ఎక్కడ కూడా బ్లూ బుక్ ప్రకారం కానీ ఎల్లో బుక్ ప్రకారం కానీ విఐపి సెక్యూరిటీ బాధ్యత యాప్సల్యూటీ రెస్ విత్ ది ఆఫీసర్ దట్ ఈస్ ది ఎస్పీ ఆర్ ది కమిషనర్ పోలీస్ ఇన్ హూస్ టెరిటరీ ది విఐపి స్టేస్ అండ్ ట్రావెల్స్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఇఫ్ ది ప్రైమ్ మినిస్టర్ కమ్స్ అండ్ స్టేస్ ఇన్ తిరుమల ది రెస్పాన్సిబిలిటీ విత్ ది ఎస్పీ ఇఫ్ ది ప్రైమ్ మినిస్టర్ కమ్స్ అండ్ స్టేస్ ఇన్ రాజ్భవన్ ద రెస్పాన్సిబిలిటీ విల్ బి నాట్ విత్ రాజ్భవన్ స్టాఫ్ నాట్ విత్ ద సెక్యూరిటీ ఆఫ్ రాజ్భవన్ ఇట్ ఈస్ విత్ హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు ప్రైమిషన్ యూ కాంట్ బ్లేమ్ ద సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ రాజ్భవన్ ది సేమ్ ఎగ్జాంపుల్ హోల్డ్స్ గుడ్ ఈవెన్ ఇన్ టీటీడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంటైర్ టీటీడీ వ్యవస్థని ఎంటైర్ టీటీడీ వ్యవస్థను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు కడుతుంది ఇంక్లూడింగ్ వెహికల్స్ ఒక అడిషనల్ ఎస్పీ పోస్ట్ క్రియేట్ చేస్తారు ఆ అడిషనల్ ఎస్పీ పోస్ట్ తిరుమలలో ఉండాలి అది తిరుపతికి వెళ్ళింది Even you would have VIPs you security disturbing you yourself. there is a clear cut GO, even now it is valid that if something happens inside the temple to VIP to VIP, it is the responsibility of the police officer. I was not a police officer at that time. I am a member of IPS forever. But at that point of time, I am the chief vigilance and security officer. My duties are different. I don't have any powers under criminal procedure code. ఈ రోజుకు కూడా సంథింగ్ హ్యాపెన్ అందుకే టెంపుల్కి ఉన్న విఐపి వస్తే ది ఎస్పీ కమ్స్ అండ్ టేక్స్ ఓవర్ వీ అసిస్ట్ ఐ అసిస్ట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ మేనర్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్ ఫర్ ది సింపుల్ రీజన్ ఐ హ్యాపెన్ టు బి ఏ పోలీస్ మెన్ ఐ నో ఇట్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ అజిస్టెడ్ ఇప్పుడు నేను కాకుండా ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు అనుకోండి ఆడు ఆపెనీ చేస్తాను అంతే అది అర్థం కాక అవగాహన లోపం చేత అక్కడ ఉన్న పత్రికా విలేకరులు వాళ్ళు అంటే చేయడం ఏదో రాశారన్నమాట ఎంత అబద్ధం అనమాట ఆ స్టేట్మెంట్ వల్లే ఆ స్టేట్మెంట్ నేనుగా అది ఇచ్చింది అప్పుడు అప్పుడు ఎస్పీ ఇచ్చాడు అప్పుడు నాట్ ఓన్లీ అలిపిరి అండి నేను చెప్తున్నాను కదా తిరుమల మూల విరాట్ గర్భగృహంలో ఏమైనా అయితే కూడా ఆ బాధ్యత పోలీస్ ఆఫీసర్కి పోతుంది నాకు రాదు అది ఆ విధంగా క్లియర్ కట్ జీవోలు ఉన్నాయి అండ్ ది బేసిక్ బైబిల్ ఆఫ్ విఐపి సెక్యూరిటీ ఆఫ్ దిస్ కంట్రీ దట్ ఈస్ ది బ్లూ బుక్ అండ్ ది ఆరెంజ్ యెల్లో బుక్ ఆల్సో సేస్ దట్ కాబట్టి నేననే అవసరం లేదు అది అప్పుడు ఎస్పీ వేణుగోపాలకృష్ణ నవీన్ చంద్ర మా బ్యాచ్మెంటే సో అది అది ఒక రకమైనటువంటిది బట్ టీటీడీ యొక్క బిజిలెన్స్ చరిత్రలో గుణాత్మకమైన మార్పులు తేవడానికి వచ్చింది ఆ తర్వాత నా మార్పులను ఒప్పుకున్నాక ఆయన వెళ్ళిపోయాడు అతను సరెండర్ చేశారు ఎవరైతే అవినీతి పరుడు అనుకున్నారో తర్వాత ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక సీనియర్ ఆఫీసర్ని వేశారు వేస్తే అప్పటికే బోర్డు తీర్మానం చేసింది కాబట్టి నా రికమెండేషన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే సిఎఫ్ఓ పోస్ట్ లేదు ఒక డిఎఫ్ఓ పోస్ట్ లేదు కొన్ని రేంజ్ ఆఫీసర్లు తగ్గించేశారు ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఇంజనీర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షెల్ నాట్ టేక్అప్ ఎనీ ఇంజనీరింగ్ వర్క్స్ లైక్ చెక్ డ్యామ్స్ ఎట్స్ సింగ్ సైడ్ ద ఫారెస్ట్ యూ ఫోకస్ ఆన్ హెర్బల్స్ డెవలపింగ్ హెర్బల్స్ అండ్ అదర్ సిల్వికల్చరల్ ప్రాక్టీసెస్ అని కొత్త మాన్యువల్ కూడా రాయి సార్ అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూస్ టు డామినేట్ ఫ్లష్ విత్ ఫండ్స్ నౌ దే హవ్ బీన్ షోన్ దేర్ ప్లేస్ ఓకే సార్ నర్సరాపేట తర్వాత మీరు నసరావు మీరు నేను ఎక్కువ కాలం యాంటీ కరప్షన్ బ్యూరోలో చేశానండి యాంటీ కరప్షన్ బ్యూరోలో కూడా నా పనితీరుకి వచ్చి నేను నాకు ఎక్కడైనా కూడా కొంచెం బేసిక్గా ఫండమెంటల్స్ గురించి ఆలోచించడం అలవాటు ఇప్పుడు ఎంతసేపు అయినా ఇండివిజువల్ ఓరియంటెడ్ కరప్షన్ ఒక వ్యక్తి మీద ఫోకస్ చేయడం వాడిని ట్రాప్ చేయడం లేదు వానికి డిస్ప్రపర్డ్స్ అసెట్స్ అసెట్స్ టు నోన్స్ వస్తుంటే అవి పట్టుకునేది వస్తున్నాయి అంటే ఫోకస్ అంతా ఇండివిజువల్ మీద కానీ అనేక రకమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ ఫోకస్ లేదు అనేక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వెళ్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఇవి వాటిలో ఎందుకు చేయకూడదు మనమని నేను ఇండివిజువల్ అంటే ఎవరో కంప్లైంట్ ఇవ్వాలా అసెట్స్ అంటే మేము వెళ్ళి గుడచారనులు చేసుకొని వాళ్ళు పంపకూర్చాలా దానికంటే కూడా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇన్స్టిట్యూషనల్ ఫోకస్ ఉంటే ఎలా ఉంటుంది నేను ఆలోచించి అప్పట్లో నాకు జాయింట్ డైరెక్టర్ రావులపడి సీతారామరావు ఉంటారు చేయొచ్చు అందులో తప్పేం లేదు ఆర్సీ అదర్స్ రిజిస్టర్డ్ కేసు అదర్స్ కొంత చేయొచ్చు నువ్వు చేయొచ్చు అని ఆయన నన్ను ప్రోత్సహించారు ఇప్పుడు నేనేం చేసింది ఒక ప్రభు ఒక స్కీమ్ చదివాడిని ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ కన్జర్వేషన్ వింగ్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దానికి డబ్బులు వస్తాయి వాళ్ళు మెట్ట ప్రాంతాల్లో కాంటూర్ బండింగ్ అని అవన్నీ చేయాలి దానికి విపరీతమైన డిమాండ్ ఆ వింగ్కి పోవడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పోరు అది మొత్తం చదివేవాడిని ఇది ఎలా ఉండాలి ఎలా ఉంది ఎక్కడ ఇర్రెగ్యులర్ జరిగింది ఒక జాయింట్ సర్ప్రైజ్ చెక్ చేసి మొత్తం రాసి ఆ ప్రాసెస్లో ఎవడైనా అవినీతి పరుగు వస్తే వాడు పోయేవాడు ఫోకస్ ఇస్ ఆన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంటల్ స్కీమ్స్ అని అదేవిధంగా అంగన్వాడీలు రెడీ టు ఈట్ ఫుడ్ అని ఒక సప్లై ఉండదు అంగన్వాడీలు అక్కడ కూడా చాలా అన్యాయం జరిగాయి అట్లా అంగన్వాడీ దెన్ లాగింగ్ డివిజన్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరిబడి విల్ గో ఫర్ లాగింగ్ లాగింగ్ డివిజన్లో ఇటు దొరికినటువంటి స్మగ్లడ్ సీజుడ్ ప్లాట్ని అమ్మాలి దాని వేళల్లో హై క్వాలిటీ టీక్ని లో క్వాలిటీగా బ్రాండ్ చేసి అమ్మేస్తుంటారు అవన్నీ తెలియదు మనకు అది కూడా ఎవరు అమ్ముతారు కాస్త పలుగు ఉన్న వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు ముందుగా మాట్లాడితే దాన్ని క్వాలిఫికేషన్లో క్వాలిటీ మార్కింగ్లో తక్కువగా చేసి అమ్మేస్తుంటారు వాటిని పట్టుకునేవాడిని నేను ఆ ప్రాసెస్లో ఎవరైనా తప్పు చేస్తే పోయాడు సో ఇన్ ఫోకస్ ఫోకసెస్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్ సో దట్ స్కీమ్ ఉండాలని తర్వాత డిపార్ట్మెంట్కి రాసేవాళ్ళం కూడా అట్లా అది అగ్రికల్చర్ డిపోస్ మీకు తెలుసో తెలియదు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రతి గ్రామానికి ఒక ఆఫీసర్ ఉన్నాడు ఆర్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ టూ త్రీ విలేజెస్కి నో బడీ స్టేస్ ఇన్ ది విలేజెస్ నో స్టేస్ ఈవెన్ ఇన్ ది నియర్ బై హెడ్ క్వార్టర్స్ ది ఆల్ స్టే ఇన్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈ అగ్రికల్చర్ డిపోలో అమ్మేది సస్యరక్షణ మందులు విత్తనాలు క్వాలిటీ విందరణేవి ఆ డబ్బును అకౌంట్లో వేసుకునేది ప్రాఫిట్ చేసేది ఇలా చేస్తుంటారు సార్ మీరు నర్సరా పెడితే డైరెక్ట్గా కేసీబీకి వచ్చారా గ్రే హౌండ్స్లో కొంతకాలం చేశాను గ్రే హౌన్స్లో కొంతకాలం ఏంటంటే నేను చింతపల్లికి వెళ్ళాను అనమాట పోస్టింగ్ అక్కడ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఐ కెన్ లీడ్ ది ఫోర్స్ కమిటెడ్ టు మై చార్జ్ ఐ కెన్ నాట్ ఓన్లీ ఐ కెన్ హ్యావ్

అన్నం పెట్టలేదు నెక్స్ట్ రేట్లో కొట్టారు వాళ్ళకి పెట్టారని మేము పోయి కొడతాం ఆ ట్రైబుల్ ఎక్కడికి పోవాలా ప్రధాముని ట్రైబుల్ అప్పుడు వాళ్ళు కొట్టి మేము కొట్టి వాళ్ళకే మాకు తేడా ఏమిటి ఇది కరెక్ట్ కాదు లెటెస్ట్ బిఫ్రెండ్ ది ట్రైబల్స్ పోలీ ట్రైబల్స్ మీద ట్రైబల్స్కి పోలీసుల మీద ఉన్నటువంటి ఈ దురహంకారం చెడ్డ అభిప్రాయం పోవాలని చెప్పి నేనేం చేసేవానంటే జస్ట్ గో వండుకోండి మీరు ఇరవై మంది ఇరవై మంది పులిహోర ప్యాకెట్లు తీసుకోండి ఇంకో పది అదనంగా తీసుకోండి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి కొంతమంది ఇంటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఎయిట్ ఎందుకు మీ ఇంటికి వచ్చేవాడు ప్రతి ఊళ్ళో ఉంటుంది ప్రతి ఇంటికి కలవండి మీ ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళకి ఇవ్వండి కొద్దింటిని సాయంత్రం స్పెండ్ చేయండి బ్యాక్ వచ్చేయండి ఇంకేం వాళ్ళని బాకండి చెప్పి నెక్స్ట్ ఎయిర్ కొంచెం కూడా బాకండి అనేవాళ్ళు ప్రతి ఆర్ముడ్ అవుట్ పోస్ట్ని నర్సింగ్ రావు గారు చాలా డబ్బులు ఇచ్చి మెడిసిన్స్ కొన్ని పంపించేవాళ్ళు ఇచ్చేట మందులు ఉచితంగా ఇవ్వబడిన బోర్డు పెట్టేవాళ్ళు తర్వాత ఆ గ్రామంలో వెళితే ఆ గ్రామంలో స్కూల్ ఉంది స్కూల్ టీచర్ రావట్లేదు ఉంది బోర్ పని చేయడం లేదు ఆ సమస్యలని పిఓఐటీడీ నరసింహరావు చెప్తే తను ఇమీడియట్గా పంచాయతరాజ్ డీజీని పంపించి ఇదిగో పలానా పోలీసు వాళ్ళు పోతారు నీకు భయం ఉంటే వాళ్ళు వస్తారు వాళ్ళతో కూడా ఇలా బోరు బాగా చేసిరా సో లాస్ట్ వీక్ మేము వచ్చినప్పుడు మీరు బోర్ పని చేయలేదు ఇదిగో ఈసారి డీఈని తీసుకొచ్చాం మేము ఎక్కడ ఉండి బోర్ బాగా పోతాం ఇది మా అప్రోచ్ టోటలీ డిఫరెంట్ అప్రోచ్ మెడికల్ క్యాంప్స్ ఛాయరత్ని గారి నాకు ట్రైబల్ కమిషన్ ఆమె కూడా ఒక మెడికల్ క్యాంప్కి వచ్చారు ఇట్లా వస్తువు చేస్తూ పోతుండడం అంటే అది చాలా మంచి స్పందన వచ్చింది దేర్ ఇస్ ఎ థా బిట్వీన్ ది పోలీస్ అండ్ ది ట్రైబల్స్ అంత ముందు డిస్కనెక్ట్ ఉండేది నవ్వు ఇట్ వాజ్ ఎ కనెక్ట్ అయ్యేసరికి ఒకసారి ఒక ఆమె మాకు కోరుకొండ దళం ఉంది కోరుకొండ దళానికి కొంచెం దూరంలో కొండ కింద ఒక కిలోమీటర్ వరకు చూపించే తోటి ఒక ఆర్మూడ్ అవుట్ పోస్ట్ పెట్టాం అవి ఫ్యాబ్రికేటెడ్ రీ సెట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళచ్చు ఎనభై వేల రూపాయలతో ఏ ఓపిలి పెట్టామనమాట అక్కడికి ఒక ఆమె వచ్చి మందులు తీసుకుని పోతా ఆ గ్రామంలో వాడు వచ్చి ఉన్నాడు ఈ రోజు రాత్రి పడుకున్నాడు సవ్వుగా సౌ చేసి వెళ్ళిపోయింది మాకు అట్లే ఇన్ఫర్మేషన్ రావడం మొదలుపెట్టి సో ఆ విధంగా మనం మేము కంట్రోల్ చేయగలిగాము హిందూ ఇది హిందూ రిపోర్టర్ ఆఫ్ విజయవాడ విశాఖపట్నం ట్రావెల్డ్ అండ్ యూ రోట్ ఏ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఐ వాస్ హ్యామింగ్ టిల్ రీసెంట్లీ విత్ మీ ఇది జరిగింది అనమాట సుబ్బారెడ్డి గారు వాజ్ వెరీ హ్యాపీ విత్ మీ తర్వాత నక్స్లైట్స్ అర్థం చేసుకున్నారు ఈ పోలీస్ ఆఫీసర్ డిఫరెంట్గా ఉన్నాడు అనేసి అర్థం చేసుకుని నన్ను ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేశారని తెలిసి నర్సింగ్ రావు గారు కూడా నన్ను కాషన్ చేశారు నువ్వు మెడికల్ క్యాంప్ నువ్వు పోవద్దు యూ అరేంజ్ ఇట్ బట్ యూ స్టే బ్యాక్ అని అడ్వైజ్ చెప్తా ఉండేవారు అండ్ ఐ వాజ్ ఆల్సో అడ్వైజ్డ్ బీఎస్పీ క్వార్టర్ కొంచెం అవుట్స్కర్ట్స్లో చింతపల్లిలో వచ్చి లోపలికి మూవ్ అయ్యాం పోలీస్ స్టేషన్ పక్కకి కూడా నేను మావిడ మా అబ్బాయి ఉండేవాడు చిన్న మా మావాడు అట్లా ఉన్నాం ఈలోగా నాకు యాంటీ కరప్షన్ బ్యూరోకి ట్రాన్స్ఫర్ అయ్యింది అండ్ యాంటీ కరప్షన్లో ఏం చేసాము మార్పు వచ్చి ఇన్స్టి ఇండివిజువల్ ఫోకస్ని తీసేసి ఇన్స్టిట్యూషన్ ఫోకస్ చేయడం జరిగింది నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను అక్కడ నుంచి ఏసీబీ తర్వాత ఏసీబీలో ఈ అగ్రికల్చర్ డీపుల్ రైడ్ చేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనమాట అప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి నెల్లూరుకి నెల్లూరు ఏసీబీకి నెల్లూరులో కూడా ఇదే విధంగా తెలుగు గంగ నెల్లూరు కాలువలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కాలువ ఉంది నెల్లూరు ట్యాంక్ అని పెద్దది పేరుకి దాంట్లో ఒకవైపు రికార్డ్స్ ఏమో వాటర్ లెవెల్ ఇంత ఉందని వస్తుంది వైపు అదే టైంలో పూడికి తీసినామంటారు అంటే అడిగే వాళ్ళు ఆఫీస్లో కూర్చుని బిల్లు లేచుకోవడం అది కూడా చేసి దాదాపు ఏడో ఎనిమిదో ఇంజనీరింగ్ కేసులు రిజిస్టర్ చేసాం మా ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ని పిలిపించి ఏసీబీని అతను చేయించాం ఇట్లా ఫోకస్ వాజ్ ఇన్ ఏసీబీ రెగ్యులర్గా ట్రాప్లు వచ్చేవి అసెట్స్ వచ్చేవి కాకుండా అదనంగా మేము ఈ డెవలప్మెంటల్ ఓరియంటేషన్ ఇన్స్టిట్యూషన్ ఓరియెంట్ చూసుకుని చేయడం అది ఆ ఏంటంటే మీరు కొట్టడం కూడా సిస్టమ్ మీద ఎక్కువగా అబ్సల్యూట్లీ స్కీమ్స్ ఆ విధంగా చేస్తున్నాయి మీరు అన్నట్లుగా డిఏ కేసులు తీసుకుంటే డిఏ కేసుల్లో మీరు అన్నట్లు వాళ్ళని తీసుకొచ్చి ఆయన మీరు కుటుంబాన్ని చిన్న చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రెస్లో రావడం అంతా దానివల్ల ఏం సాధించినట్లు ఇంతవరకు ఏమి సాధించలేదు నా ఉద్దేశంలో డిఏ కేసుల్లో అప్పుడు హడావిడ్ చేయడం అప్పుడైతే అరెస్ట్ చేసేవాడు కాదు ఇప్పుడు అరెస్ట్ చేసేది ఒక వన్ వీక్ ఏదో అతన్ని పాపం జైల్లో పెడుతున్నారు నైంటీ నైన్ శాతం డిఏ కేసులు దే ఆర్ ఎండింగ్ అప్ దే ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ హానరబుల్ ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిల్డ్ ఏ కేస్ టు సస్టైన్ ఏ కేస్ అండ్ టు ప్రూవ్ ఏ కేస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ హౌ కెన్ యూ ప్రూవ్ కానీ జరగాల్సిన నష్టం జరుగుతుంది కదా విపరీతంగా జరిగిపోతుంది ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతారు మ్యామ్ త్రీ డేస్ బ్యాక్ ఒక వెబినార్లో హరీష్ సాల్వి ఆ మాట అన్నాడు ఇన్ఫ్యాక్ట్ హీ వాంటెడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బి అబాలిస్ట్ ఇన్ త్రీ మంత్స్లో మీరు ఏదో చేస్తారు అనేసి కానీ చాలా భయంకరంగా ఐ ఫుల్లీ అగ్రే విత్ యూ డిస్ప్రోపేషన్ అసెట్స్ కేసు మాత్రం కరెక్ట్ కాదు ట్రాప్ ఈజ్ రియల్ ట్రాప్ అంటే అదే అంటే ఈ నేను చేసినటువంటి కేసులు కూడా కరెక్ట్ అందుకనే ఐ వాజ్ నాట్ వెరీ మచ్ ఎంకరేజింగ్ ట్రాప్ అయిన వెంటనే సెట్స్ చేయాలి సెట్స్లో ఏమన్నా దొరికి బిచ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఎస్ వీ విల్ డూ ఇట్ కానీ ట్రాప్ కేసుల్లో మీరు మీరు చేస్తున్న టైంలో ఒక కంప్లైంట్ వచ్చింది అనుకుంటున్నా ఆఫీసర్ మీద ఆ ఆఫీసర్ సంబంధించిన ట్రాక్ రికార్డు పరిశీలించి వెళ్తారా లేదా ఏదో పొలిటికల్ మోటివేట్ మీద వచ్చిన కంప్లైంట్ని టెక్ చేసేవారు నా పీరియడ్లో ఇద్దరు ఉన్నారండి జమ్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఒక ఆయన మలయాళి చంద్రశేఖర్ అని అని తర్వాత ఎంఎస్ రాజు గారు ఇద్దరు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళకి టెలిఫోన్లో పర్మిషన్ అడిగితే ఈజ్ ఇట్ ఇన్ ఇండివిజువల్ కేస్ హౌ ఈజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఆఫీసర్ అని అడిగేవారు నన్ను లేదు సార్ అతనికి ఇండివిజువల్ కూడా చాలా హెరాస్ చేస్తున్నాను చెడ్డ పేరు ఉందని అంటే నేను అప్పుడే దెన్ గో హెడ్ అనేవాడు ఏదో ఇండివిజువల్ కేసు అటువంటిది ఏంటంటే దెన్ వెరిఫై వెదర్ దట్ ఫెలో కంప్లైంట్ ఇట్ యూజింగ్ అవర్ ఏజెన్సీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు సెటిల్ హీస్ కోర్స్ అని చెప్పేవాళ్ళు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మోరల్ ఫైబర్ ఆఫ్ ద ఆఫీసర్ ఆల్సోన్ ఏసీబీలో ఫార్చునేట్గా నేనున్నప్పుడు ఎంఎస్ రాజు గారు వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఇండివిజువల్స్ అండ్ చంద్రశేఖర్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా అందువల్ల నా టైంలో మాత్రం పలానా కేసు నేను తప్పుగా చేశాను అని నేను వెనక్కి తిరిగి బాధపడినటువంటి లేవు ఓకే నెల్లూరు తర్వాత ఎక్కడికి వచ్చారు అడిషనల్ ఎస్పీ కర్నూలు అక్కడ నాకు నలుగురు ఎస్పీలు లాంగెస్ట్ సై సో లాంగెస్ట్ సే నలుగురు అండి నేను వెళ్ళేటప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు ఓకే కోటేశ్వరరావు గారి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత సురేంద్రబాబు గారు సురేంద్రబాబు తర్వాత సంతోష్ మెహరా గారు వాళ్ళు నల్లగారిని పొలిటికల్ కార్యక్రమం చేయని పొలిటికల్ ఆల్ ఫోర్ ఆర్ ఎమినెంట్లీ గుడ్ పొలిటికల్ ప్రెషర్స్ కూడా లీడ్ అయ్యేవాళ్ళు కాదు సో దేవర్ ట్రాన్స్ఫర్డ్ ఐ వాస్ ద ఓన్లీ షుడ్ షుడ్స్ ఏ లైన్ ఆఫ్ కంటిన్యూటీ అప్పుడు ఫ్యాక్షన్ ఎదు అడిషనల్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆఫీస్లో కూర్చొని అడుగు వస్తావు ఉద్యోగం బట్ ఐ యూస్ టు బి అబిట్ ప్రో ఫ్యాక్షన్స్కి వెళ్ళడం అట్లా చేయడం చాలా యాక్టివ్గా ఉండడం అంతా చేస్తూ ఉండేవాడిని తర్వాత ఆ టైంలో ఏంటంటే మాకు పివి నరసింహరావు గారు నంజాల ఎంపీగా నిలబడేవాడిని అంతకుముందు నిలబడినప్పుడు సంజయ్ అని ఒక గోల్ చేస్తే మహేందర్ రెడ్డి గారు ఎస్పీగా ఉండేటప్పుడు తనెక్క రావడం అంత ఉంది అందుకని నరసింహ గారు తరచుగా తన కాన్స్టిట్యూన్స్కి వచ్చేవారు ప్రైమ్ మినిస్టరు ఆయన నిలబడ్డాడు నంజాల అక్కడ ఇంకో దాంట్లో కూడా నిలబడ్డాడు మన బహంపూర్ బెరహంపురిని వరిస్తే అది రిజైన్ చేసేసి దీన్ని రీటైన్ ఆయన తరచూ వచ్చేవాడు సో అది మేజర్ ఛాలెంజ్ అక్కడే నాకు విఐపి సెక్యూరిటీ అంటే ఏమిటి దీని బేసిక్స్ ఏమిటి వాట్ యాక్చువల్లీ ఈజ్ ది గ్రామర్ ఆఫ్ వీఐపీ సెక్యూరిటీ అనేది ఎస్పీజీ వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాకు ఒక రకమైన ఇన్స్టింగ్ట్ ఏర్పడింది దట్ హెల్ప్డ్ మీ టు షేప్ ది వీఐపీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ కంట్రీ అక్కడ ఏం జరిగిందంటే అడ్మినిస్ట్రేషన్ ఉండేటప్పుడు ఈ భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన లేట్ అయినా అక్కడ గంగుల ఈ భూమా ఫ్యామిలీకి కొన్ని తరాలుగా గొడవలు అనమాట బట్ నేను ప్రొఫెషనల్గా ఉండేవాడిని నేనే కంటిన్యూ ఎస్పీలకి వస్తే బ్రీఫ్ చేయడం ఇప్పుడు అందుకు ఈ అడిషనల్ ఎస్పీ అందరికీ బ్రీఫ్ చేపిస్తున్నాడు ఈ అడిషనల్ ఎస్పీ అడ్వైజర్ మీద ఎస్పీలు రిలే అవుతున్నారు ఎప్పుడు ఈ అడిషనల్ ఎస్పీ ఇట్లా లేదు అసలు అడిషనల్ ఎస్పీ ఎవడో కూడా మేము పట్టించుకుని ఇదేంటి ప్రధానికి అడిషనల్ ఎస్పీ మమ్మల్ని సతాయిస్తున్నాడే అని అక్కడ ఉండేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పాపులర్ రికార్డ్ ఫ్యాక్షన్స్కి చాలా ప్రాబ్లం ఉండదు వాళ్ళు చేసే పని కూడా నేను ఒప్పుకునేవాడు కదా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నంజాల లిమిట్స్లో ఒక్కొక్క యూనిట్ బ్యాటిలింగ్ యూనిట్ ఉండదు అందరూ వెళ్ళి రామ్పుల్లారెడ్డి అని వాడు ఒకడు ఇంకొకటి వెళ్ళి వాడిని డబ్బులు అడిగేవాడు నేను వాళ్ళు తెలిసిన మరుక్షణం నేను పిలిపించుకోని ఎస్పీ ఉంటే కూడా నా ఆఫీస్కి పిలిపించుకో నేను ఏమని అంటే జరిగిందంటే జాగ్రత్త అని కొంచెం గట్టిగా మందనించేవాడిని అది వాళ్ళకి నచ్చింది ఇతనికి ఎట్ట ఇస్తుంది అసలు నేను ఉద్యోగం కాదు కదా అడిషనల్స్ ఎస్పీ పోస్ట్ ఒకటి ఉందని కూడా మేము ఎప్పుడు తెలియదే మాకు ఇదేంది ఇది అని కొంచెం కాంటాక్ట్గా ఉండేది ఇలా ఉండేటప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి నాకు డిఎస్పి నంజలో ఫోన్ చేశాడు సార్ సారాయి అయి పోతా ఉంది సారాయి ట్రాక్టర్లో పోతూ ఉంది పట్టుకున్నాం మేము అంటే ఓకే పట్టుకున్న ఒక దానికి ఎందుకు తెల్లవారుజాను మూడు గంటలకు నిద్రలే చేయాల్సిన పని అప్పుడు ఎస్పీ లేడు ఎస్పీ సురేంద్రబులు సెలవు ట్రైనింగ్కి వెళ్ళాడు నైన్ ఇటాలకి నేను ఇన్ఛార్జ్ ప్రసాదరావు గారు డీహై సార్ నాకు ప్రాక్టికల్గా నేను ఇన్ఛార్జ్ చేసిపోయింది నాకు ఫోన్ చేసి పట్టుకోవాలి సార్ అంటే ఓకే దానికి దానికి అంత చిన్న కేసుగా తెల్లవారుజాన్ని మూడు గంటలకు నేను నిద్ర లేల్సిన అంటే సార్ అది భూమానగర్ రెడ్డి సార్ అన్నాడు భూమానగర్ రెడ్డి వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టైం వెరీ క్లోజ్ టు ది దెన్ హోమ్ మినిస్టర్ లేట్ మాధవ్ రెడ్డి అంటుంది అంటే అప్పుడు ఓకే పార్లమెంట్ మెంబర్ కూడా జాగ్రత్తగా చేయి ఎందుకంటే మనం ప్రాపర్గా చేయకుండా అవ్వకుండా ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే వీ కెన్ బి హాల్డ్అట్ జాగ్రత్తగా చేయాలి పెట్టేశాను అంటే ఆ మర్నాడు డీఎస్పీలో ఏం చెప్పాడు సార్ నేను ఫోన్ చేసి లక్షన్స్పీ గారు చెప్పాను భూమానారాయణ గారిని చెప్తే కూడా జాగ్రత్తగా చేయన్నాడు అని దానికి విపరీతమైన వ్యాఖ్యానం ఇచ్చారు దాంతో ఆయన ఓన్ కాల్ చేసేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలా నన్ను కాదు ఏ ఇన్స్పెక్టర్ని అయితే నేను చెప్పి పంపించాను ఆ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలా అన్నాడు నా మీద అయితే పడలేరు కదా ఏ ఇన్స్పెక్టర్ రైడ్కి పోయాడు సీజ్ చేశాడు ఆ ట్రాక్టర్ని అదంతా సీజ్ చేసి ఆ ట్రాక్టర్ జరుగు చేస్తే ఫలానా భూమా నాగరెడ్డి అప్పుడు రాజేశ్వర తివారి ఇక్కడ రిటైర్ అయినటువంటి వారు కలెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గర వెళ్తే చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది నేను అడిషనల్ స్పీకర్తో మాట్లాడాను ఆయన చెప్పిన దాన్ని బట్టి అక్కడ దొరికిన మాట వాస్తవమే నేను ఇంటర్ కానీ నేను మొక్కులో ఇంటికి కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేసాడు రాజేశ్వర తివారి నన్ను అడిగాడు నేను చెప్పాను హీ సపోర్టెడ్ ఆ తర్వాత ఇంక విదిలైన పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి తప్పుడు పని చేసినట్టు ఆ ఇన్స్పెక్టర్ని సమ్ రెడ్డి ఆ ఇన్స్పెక్టర్ పేరు ఐ డోంట్ ఫర్గెట్ ఫై ఫర్గాట్ గట్ హిస్ నేమ్ అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నారు సస్పెండ్ చేయాలన్నారు అంటే అప్పుడు రెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు చేయకపోతే నేను కలెక్టరేట్ ఎదుగా ఆత్మహత్యకు కూర్చో నిరాహార దీక్షగా కూర్చుంటాను అన్నారు భూమాగర్ రెడ్డి భూమనాకర్ రెడ్డి రటన్ చేశాడు అప్పటికే నాకు మూడున్నర సంవత్సరం అయిపోయింది నెల్లూరు కర్నూలులో ఎస్పీగా అడిగితే అప్పుడు హెజ్జే గారు ఫోన్ చేశారు ఇట్లా ఉంటుందంటే లేదు సార్ అట్లా చేయకూడదు ఆ ఇన్స్పెక్టర్ నేను చెప్తే పోయినాడు సార్ ఆ డీఎస్పి ఉన్నాడు లేదా పక్కన ఇన్స్పెక్టర్ అంటే నువ్వు వెళ్ళి చేసేటట్టు చేసుకోరా అని ఈ డీఎస్పీ పని మనడు కాబట్టి ఎట్లా చేసినా ఇట్లా చేయి చేయని నేను చెప్పినాను నేను చెప్పి చేసిన దానికి మళ్ళీ నేను ఎట్టా ప్రపోజల్ పంపించేది ఫర్ ఈ సస్పెన్షన్ నేను పంపించలేను సార్ అన్న సరే ఒక పని చేయ నువ్వు ట్రాన్స్ఫర్ చేయి అన్న నేను చేయలేను సార్ పెట్టేసి మళ్ళీ తర్వాత హెజ్జేదర్ గారు ఫోన్ చేసి ఒక పని చేయి ఈ ఇష్యూ ప్ర స్టేట్మెంట్ సింగ్ దట్ ఈస్ ఇన్స్పెక్టర్ ఈస్ రీకాల్డ్ ఫర్ వీఆర్ పెండింగ్ టోటల్ ఎంక్వైరీ అన్ని కంప్లైంట్కి ఏమైనా బై అని అది మాత్రం ఎందుకు చేయాలి సార్ అంటే అప్పుడు దచ్చాదుర్గాలు చాలా పెద్ద మనిషి దామోదర్ అతని క్రెట్ ఎక్ట్ ఉంది భూమానగర్ రెడ్డికి అన్నాడు చాలా ఎక్కువ ఉంది సార్ కరెక్టరేట్ ముందు కూర్చుంటే ఏమవుతుంది ఎవరో ఒకరు లేపేస్తారు సార్ రాంపుల్లారి రెడ్డి అప్పటికి ఒక నెల రోజుల క్రితం ఆయన పోతా ఉంటే నంజాల ఫ్లా దగ్గర ఆయన కారు మీద బాంబులు ఇచ్చారు రామ్ పల్లారెడ్డి జరిగిన మరుక్షణం ఇది ఓకే ఆ ఇన్సిడెంట్ని చెప్పి ఇట్లా ఉంది సార్ మరి అందుకోసమే ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అయ్యి నా మాట విను అన్నాడు అప్పుడు నేను చెప్పిన సార్ యూ ట్రాన్స్ఫర్ మీ నాకు ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది హీ విల్ బీ హ్యాపీయర్ అడిషనల్ ఎస్పీ నేను ట్రాన్స్ఫర్ చేశానని నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి సార్ నేను వచ్చేస్తాను ఎందుకు ఇన్స్పెక్టర్ని బలి చేయాలా అన్నానమాట అంటే సరేలే నువ్వు పెట్టే అన్నాడు వీళ్ళు నాకు తెలియకుండానే నేనేం ఈ ఇన్స్పెక్టర్ని వీఆర్కి నంబర్ని కూడా మెసేజ్ ఇవ్వలేదు టౌన్ డిఎస్పీ కరణ సార్ అతను భూమా నాగర్డ్డి రీకాల్ చేసేసాడు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ఇన్స్పెక్టర్ని వీఆర్కి ట్రాన్స్ఫర్ చేశారంటానే నాకు డీజీ చెప్పి నేను వినలే నేను నన్నే ట్రాన్స్ఫర్ చేయండి సార్ నేను అడిగితే ఈలోగా అతనే ప్రెస్ స్టేట్మెంట్ చెప్పి అది లేచి వెళ్ళిపోయాడు సార్ అంటే సరే ఫోన్ లేని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకున్నాను తర్వాత త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ నన్ను అడిగారు దొరగారు నువ్వు వచ్చేస్తావంటే నేను హైదరాబాద్కి వస్తాను సార్ హైదరాబాద్ సిటీ పోలీస్ మెట్రోపాలిటన్ పోలీస్ నాకు ఎక్స్పోజర్ లేదు అలా అన్న అంటే వచ్చాను వచ్చాక సంబడి సజ్ సింగ్ గారు అప్పుడు ఇక్కడ టాస్క్ ఫోర్సు చాలా సంకల్ప టాస్క్ ఫోర్స్కి వెళ్ళే ముందు మీరు కర్నూల్లో మంచి ఎపిసోడ్ చెప్పారు అంటే మీ బిధుల్లో పొలిటీషియన్ ఎంటర్ఫేర్ అయితే ఎలాంటి ప్రెదర్స్ వస్తాయి ఆయన బొమ్మా నాగిరెడ్డి గారు ఎంపీ అయినా సారా వ్యాపారం చేయడం అనేది నేరం కదా అబ్సల్యూట్లీ నేరం అదే పని వేరే వాళ్ళు చేస్తే మీ ట్రీట్మెంట్ వేరే కుట్టండి ఎవరు చేసినా ఎవరు చేసినా యూ లుక్ అట్ ఇట్ యాజ్ వెండింగ్ బ్రూయింగ్ అండ్ వెండింగ్ ఇల్ సిట్లీ మాత్రం పోలీస్ ప్రజర్ వాడు ఏమైనా అంటే ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ ఇది రెడ్డి గారి మనిషిని ఇది రెడ్డి గారిది అన్నాడు ఎవరిదైతే ఏం మాకు అదే కదా ఎవరిదైతే ఏమన్నాను అదే నాకు చేసింది నేనేంటంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు అటాచ్మెంట్ లేదు కర్నూలు మీద ఉద్యోగం ఉద్యోగంలో చేయగలి అప్పట్లో సురేంద్రబాబు గారు ఎస్పీ ఆయనకు అనుకూలంగా మన పని ఆయన ఐడియాలజీకి అనుకూలంగా ఆయన ఇటువంటి వాటి టాలరేట్ చేయడు ఆయన నైన్టాల్లో ఉన్నా కూడా నేను చెప్పాను సో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు నాతో పాటు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇన్ఫాక్ట్ నాకంటే ముందు ఆయన డాన్సర్ అయిపోయాడు కానీ ఈ విధంగా పొలిటికల్ ప్రెజర్స్ ఇంకా జాబ్ ఏం చేయాలనిపిస్తుంటుంది దట్ ఈస్ ది రియాలిటీ వాట్ షుడ్ డూ దట్ ఇస్ వన్ ఆఫ్ ది కన్స్టెంట్స్ అన్ అస్ వీ హర్ ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండ్ ఇట్స్ ఓన్ రిస్టెప్ అట్లాంటప్పుడు మనము టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రియలిస్టిక్గా ఉండాలి మరి మనం సరెండర్ అయినట్టుగా లొంగిపోయినట్లుగా వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు డూ సచ్ థింగ్స్ అని చెప్తే వాళ్ళు అప్రోచెస్ టు బెండ్ ది లా టు సర్క్యూమెంట్ ది లా విల్ బి లెస్ కానీ మీరు చేసిన ఎపిసోడ్లో ఆ ఇన్స్పెక్టర్ని మీరు చాలా ప్రొటెక్ట్ చేస్తారు ఖచ్చితంగా అండి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటువంటి ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్లు ఉన్నారనుకుంటున్నా తర్వాత జరిగిన సిస్టంలో కొన్ని కొన్ని చోట్ల ఉన్నారండి కొన్ని కొన్ని చోట్ల లేరు అంటే లేకపోవడం వల్ల సిస్టంలో ఫెయిల్ వస్తుంది కదండి వాళ్ళు అవుతారు అబ్సిల్యూట్లీ అబ్సిల్యూట్లీ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందండి ఈరోజు నేను రిటైర్ అయినాక చూస్తున్నాను ఫ్రమ్ అవుట్ సైడ్ ఐ హ్యాడ్ అ రింగ్ సైడ్ వ్యూ ఆఫ్ ది పోలీస్ ఫంక్షన్ని నౌ ఐ హ్యావ్ ఏ గ్యాలరీ వ్యూ ఆఫ్ ది పోలీస్ ఫంక్షనింగ్ రెండింటిని చూస్తే ది పోలీస్

అరెస్ట్ చేయాల్సిన విజయవాల్లైనా మేము అరెస్ట్ చేయాలి పారిపోయేవాడిని పనులు చేయాలి అస్గరాలిని అరెస్ట్ చేయాలి ఇక్కడ కమ్యూనల్ ఎలిమెంట్ ఫెలం వాడు పారిపోయాడు అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి పారిపోతాడు లేదు అరెస్ట్ చేయకపోతే వేరే వాళ్ళకి హాని కలిగిస్తాడు అనుకునే వాళ్ళని అరెస్ట్ చేయాలి అంతేగాని సాధారణ పనులు మేమెందుకు అరెస్ట్ చేయాలి అసలు అరెస్ట్ అయినటువంటిదే ఇట్స్ నాట్ ఫెయిర్ మాకంటే కూడా లాయర్లు ఎక్కువ బాధపడతారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కేసులు అరెస్ట్ చేయకుండా తీసేసింది సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్లో లాయర్లు పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎవరు పోరు కదా బెయిల్ తెచ్చుకునేదానికి పోలీసు వాళ్ళకంటే కూడా అన్ని టాస్క్ ఫోర్స్ అండి నేను టాస్క్ ఫోర్స్కి నలుగురు డీసీపీలు ఉండేవాళ్ళు ఈచ్ అప్పుడు సిటీ హైదరాబాద్ సిటీ నాలుగు జోన్లు ఇప్పుడు ఐదు జోన్లు నాలుగు జోన్లు ఉంటే అప్పుడు చాలా గొడవలు జరిగి లేడీ డిటెక్టివ్ అనే ఒక థీరీలో ఒక అమ్మాయి వచ్చేది ఆమె ఏదో చేశారు టాస్క్ ఫోర్స్లని టాస్క్ ఫోర్స్లు గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారని చాలా క్రిటిసిజం వచ్చి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ని అబాలిష్ చేయాలా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి సందర్భంలో నన్ను నా కలీగ్ శ్రీనివాసులు అప్పుడు మహబాబు మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ను ప్రక్షాళన చేసి నాలుగు వాటిని కాస్త రెండు టాస్క్ ఫోర్సులుగా కుదించి నెంబర్ ఆఫ్ ఫోర్స్ను కుదించి లిమిటెడ్ పవర్స్ ఇచ్చి ప్రక్షాళన చేసి టాస్క్ ఫోర్స్ మీదని తిరిగి పెంచాలనే ఉద్దేశంతో దొర గారు అప్పట్లో కమిషనర్గా ఉన్నటువంటి సింగ్ గారు మమ్మల్ని తీసుకున్నారు ఐ వాజ్ గివన్ వెస్ట్ అండ్ సౌత్ జోన్స్ కంనీలీ హైలీ సెన్సిటివ్ మై కలీగ్ వాజ్ గివన్ నార్త్ అండ్ అది అనమాట శ్రీనివాసులు శ్రీనివాస శ్రీనివాసులు నావ్ అడిషనల్ కమిషనర్ విజయవాడ సిటీ భక్తి శ్రీనివాసులు బత శ్రీనివాసులు గారు ఆయనకి నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్ ఇచ్చారనమాట సోషల్ ఈవెంట్స్ మేము బాగానే కంట్రోల్ ముఖ్యంగా పబ్స్ ప్యాకాట క్లబ్లు క్లబ్బులు దే ఆర్ గివింగ్ మనీ లాడ్ ఆఫ్ మనీ ద టాస్క్ ఫోర్స్ అండ్ ఆల్సో టు ద పోలీస్ స్టేషన్స్ వీ సెడ్ నో అని అయితే అన్ఫార్చునేట్గా మీరు చెప్తుంది అప్పట్లో మీరు అన్నది కరెక్టే ఉండేదండి టాస్క్ ఫోర్స్ ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వచ్చింది కాకపోతే పెద్ద దట్ టాస్క్ ఫోర్స్ వాజ్ క్రియేటెడ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ కమ్యూనల్ అఫెండర్స్ ఆర్ ఇన్ అండ్ వీ రిపోర్ట్ డైరెక్ట్లీ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్లో క్లబ్లు ఉండేవి కదా ఇప్పుడు కమ్యూనల్ కమ్యూనోలు బట్ వెస్ట్ జోన్లు ఎక్కువ ఉండేవి కదా ఫిల్మ్ సీసీ క్లబ్ అని కంట్రీ క్లబ్ అని అట్లా చౌ హైదార్ దాకా ఉండేటువంటి ఎలైట్ క్లబ్ ఎలైట్ క్లబ్ అని ఇవి చాలా ఉన్నాయండి జూ బై ఇది ఫిల్మ్ నగర్ క్లబ్ ఇది జూబ్లీ హిల్స్ క్లబ్లో కార్డు రూమ్ బేలం ఆడేవాళ్ళు అంటే అప్పట్లో మీరు రాకముందు క్లబ్ నుంచి పోలీసులకు లేదండి తెలియదు నాకు ఎంతగా అండి అంత దూరం కాదు సో బట్ అక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డీసీపీ కరెక్ట్గా ఉన్నాడు ఇది అలౌ చేయడంటే జరగవండి అంతే దానికి పెద్ద హీరోయిజం ఎక్కర్లేదు నో ఐ విల్ నాట్ అలౌ ఇట్ అండి నేను వస్తే బాగుంటుంది ఇంకే చేస్తే బాగుంటుంది అని చెప్తే వాళ్ళు వచ్చి బేరం పెడతారు ఆ సార్ సార్ అని ఫర్ ఎగ్జాంపుల్ సీసీ క్లబ్ అని ఒకటి ఉండేది జూబ్లీ హిల్స్లో జూమ్ గుమ్మడి లేట్ గుమ్మడి వెంకటేశ్వర గారు నాకు ఫోన్ చేశారు కాదు బాబు మేము ముసలి వాళ్ళం కాలక్ష్యపానికి వెళ్తాం అది మూవీ పిచ్చేస్తే ఎలా నాన్నా అని అన్నాడు కానీ దట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై సమ్ అదర్ పర్సన్ ఫర్ ప్రాఫిట్ అండి ఇట్స్ అన్ అఫెన్స్ అండర్లో మీరు మీ ఇంట్లో ఆడుకోండి మేము రామ్ మీ ఇంట్లో మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సర్దాగా ఆడుకోండి అది నేరేం కానీ కాదు అది చాలా మందికి తెలియదు క్లబ్కే ఎందుకు పోవాలా ఐ డోంట్ అది సారీ మీ పేరు మీద ఆడుతుంటారు కదండి ఏదో దొంగ దొంగ ఆటలు చాలా ఆడతారులే అండి సత దరిద్రాలకి అన్ని కోటి రూపాయలు ఎన్నో చేస్తుంటారు బట్ టాస్క్ ఫోర్స్లో అప్పట్లో మేము జరిగింది ఏంటంటే చాలా గొప్ప జరిగింది ఏంటంటే జునాయిద్ అప్పట్లో మాకు ప్రభుత్వం అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చిందనమాట జునాయిద్ అనేటువంటి వాడు ఐఎస్ఐ ఏజెంటు హీ వాజ్ ద రెసిడెంట్ ఏజెంట్ ఫర్ ది ఎంటైర్ సౌత్ ఇండియా వాడు డెహ్రాడూన్కి వచ్చి డెహ్రాడూన్కి వచ్చి ఆ సంవత్సరం బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ డే సిక్స్త్ డిసెంబర్ అండ్ ఫ్రైడే ఆల్ కేమ్ గణేష్ ఇమర్షన్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ డే అండ్ ఫ్రైడే ఆల్ త్రీ కేఎమ్ అనే సింగిల్ డే అప్పుడు సెవెన్ ప్లేసెస్లో బాంబ్స్ చేయాలని చెప్పేసి వాడు ప్లాన్ బట్టి ఒక ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఆర్డీఎక్స్ని సూరత్ నుంచి ఒక వెహికల్లో ట్యూబ్ మన ఆయిల్ ట్యాంక్ని రెండు విభాగాలు ఉండేవి ఆయిల్ పట్టేది ఇన్సర్వింగ్ చింతే ఉంటుంది దాని చుట్టూ పెద్ద అందులో ఆర్డీఎక్స్ పెట్టుకొని నెమ్మదిగా ప్రతి వంద కిలోమీటర్లకి డీజిల్ పట్టించుకుంటూ వచ్చాడనమాట అది ఐబీ వాళ్ళకి టిప్ ఆఫ్ వచ్చింది అండ్ హీ వాజ్ రిసీవింగ్ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ పాకిస్తాన్ అది ఐబీ వాళ్ళు టిక్ ఆఫ్ చేస్తే వాడు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని సానుభూతి పనులతో పరిచయం ఏర్పడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డలను కానీ ఒక పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొని ఈ కార్గో వెహికల్తో కర్నూలు వెళ్ళి కార్గో వ్యాపారం చేస్తున్న అక్కడ యాక్సిడెంట్ చేసి అక్కడ పోలీస్ రికార్డ్ ఆల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఈ విధంగా చేసేవాడు అనమాట వాది క్రెడిట్ ఫర్ ట్రావెలింగ్ హెమ్ గోస్ టు ఐబీ పాండే దేశ్ పా దేశ్ పాండే అని ఒక ఆయన ఉండేవారు ఆయన డిఎస్పీ ర్యాంక్ అయిపోయి ఆయన నేను కలిసి పంజాబ్ ఢిల్లీ పోలీసు వాళ్ళు వస్తే ఒక పంజాబీ నోయింగ్ కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చారు ఆయన ద్వారా వెళ్ళి శాంతి నగర్ కాలంలో వాడిని ఇల్లు పట్టుకున్నాం వాడిక్కడిస్తే దక్కన్ ఫీడ్స్ అని ఒకటి అక్కడ పహాడీ షరీఫ్లో వాళ్ళు ఇద్దరు అక్కడ ఉండేవాడు ఆటోల వాళ్ళని పట్టుకొని వస్తే చాలా ఫిజికల్ థర్డ్ పర్స్కి వాళ్ళు నొంగన్ సాయిబా వాళ్ళ దగ్గర చేసి మేము కొంచెం ఇంటరాగేట్ చేస్తే వాడు వచ్చి ఆ పిల్లకాయలు ఇద్దరిని కలిసి సబ్ కులా హోగయ ఆ బోల్లో అంటే అప్పుడు వాళ్ళు బయటపడి చెప్పేశారు అప్పుడు మేము వేరే చోట గోల్కొండ ఒకరి ఇంట్లో పెట్టిన చైనీస్ పిస్టల్స్ అవన్నీ రికవర్ చేసాం దానికి గాను కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ది స్టేట్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎస్వి ప్రసాద్ గారు అండ్ సింగ్ గారు కలిసి మాకు రికమెండ్ చేసి మాకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు కోలార్ కృష్ణ అనేటువంటి ఒక డిఎస్పీ ఎస్ఐ ఉండేవాడు అని ఇస్ జమ్ ఆఫ్ అ జాంట్ ఉమన్ ఈజ్ నౌ లోకాయుక్తుల డిఎస్పీగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో అతను చాలా డేర్గా చేసాడనమాట దెన్ శ్రీనివాసులు రెడ్డి అని ఒక అడిషనల్ ఎస్పీ కడప నుంచి ఇప్పుడే ఇంటెలిజెన్స్కి వచ్చినాడు వీళ్ళిద్దరు నా టీంలో ఉన్నారు వాళ్ళు మిగిలిన కానిస్టేబుల్స్ చాలా చక్కగా పనిచేశారు బట్ టీం వర్క్ అనే ఉద్దేశంతో అదర్ టీమ్కి అదర్ టాస్క్ ఫోర్స్ అందరికి కూడా రివార్డ్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది అట్లా హైదరాబాద్ సిటీని కాపాడగలగడంలో మా వంతు పాత్ర ఐవీ సహకారంతో మేము చేయగలం అది నాకు మెమొరబుల్ సెకండ్ ఏమిటంటే విపరీతంగా రౌడీజ్ ఉండేది ఇక్కడ సుదేశ్ సింగ్ అనిల్ కుమార్ ఇంకొక ముగ్గురు వాళ్ళని నోటి చాలా శ్రీశైలం మీదని మనం బాగా వీకెండ్ చేసేసాం వాడిని రౌడీజం మార్చేటట్టుగా చేసాం శ్రీశైలం ఇప్పుడు కూడా ఎక్కడైనా కనిపిస్తే నమస్తే సార్ నేనేం చేయట్లేదు సార్ అంటాడు బాగా డబ్బులు సంపాదించుకున్నాడు ఐ థింక్ ఈజ్ నౌ సప్లయింగ్ జూనియర్ ఆర్టిస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద శ్రీశైలం మీద ఉండేవాడు ఆడిపోయాడు కోర్టు అనేవాడు ఆడిపోయాడు చిన్న శ్రీశైలం కూడా ఈజ్ నౌ లాంగర్ అది ఎందుకైనా అంటే సుదేశ్ సింగ్ వాస్ హారిబుల్ వాడిది ఈ సారై ఘాస్ ఏరియా ఉంది కదా మంగల్హాట్ ఆ ఏరియాలో ఉండేవాడు వాడు రైవల్ రైవలరీలో ఒక రైవల్ని హాట్ ఐరన్ రాడ్స్తో కంట్రోల్ గుడి చంపేసాడు వాడు జైల్లో ఉన్నాడు బయటకు వస్తే రైవల్ ర్యాడ్ చంపేస్తారు అని చెప్పేసి జైల్లోనే ఉండి జైలు నుంచి కంట్రోల్ చేసేవాడు ఫోన్ చేసాడంటే బేగంబాయిలో పది లక్షలు వాళ్ళకి ఈమెంట్ ఇవ్వాలి కాశ్మీర్ హౌస్ ఒకటి వాళ్ళైతే భయపడి వచ్చేవాడు వార్తా పేపరు ఒక ఫ్రంట్ లైన్లో బ్యానర్ న్యూస్ ఐటెన్ వచ్చింది వాళ్ళ మీద మాధవ్రెడ్డి గారు స్టన్ అయిపోయారు సుకుమార్ గారు స్టన్ అయిపోయారు ఏం చేయాలంటే అప్పుడు టాస్క్స్ పిలిచి మీద కంట్రోల్ చేయాలని అంటే అనిల్ కుమార్ వాడు రైట్ హ్యాండ్ ఒకటి దొరికాడు ఈ నేను ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హీ డైడ్ అది చాలా రేర్ ఐడియా అదేవిధంగా ఎక్కడ జరిగిందండి ఎక్స్చేంజ్ అది ఓల్డ్ సిటీలో జరిగింది ఓల్డ్ సిటీలో పలాం చోటుకి వచ్చి పండుకుంటాడు అని చెప్తే అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఉంటారు సరెండ్ రమ్మంటే సరెండ్ లేదు నాకు ఫోన్ చేశారు ఓపెన్ ఫైర్ అన్నాను ఫైర్ ఓపెన్ చేశారు ఆ ప్రాసెస్లో వాడు చనిపోయాడు సుదేష్ సింగ్ అప్పుడే వెళ్ళిపోయాడు బట్ అనిల్ కుమార్ దొరికాడు ఆ తర్వాత సుదేష్ సింగ్ జైలు నుంచి వచ్చాడు వచ్చి ఎక్కడో దొరికాడు నాకు జ్ఞాపకం రావట్లేదు ఎక్కడో దొరికాడు సంగారెడ్డి రోడ్లో ఎక్కడో సుదేశంకి ఎక్కువగా అప్పుడు బీదర్ రోడ్లో బీదర్ రోడ్లో అంటే సంగారెడ్డిలో డాబా ఉంటే డాబా బయట పడుకొని రిలాక్స్ అవుతుంటే మా ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సార్ నేను పోతున్నాను పోతే అరెస్ట్ చేసి వాడిని తీసుకొచ్చి చేయాలని మేము తీసుకొచ్చి వచ్చాం తీసుకొస్తా ఉంటే ఈ రాయదుర్గం ఇప్పుడు బంజారా హిల్స్ రాయదుర్గం ఇదంతా బాగా డెవలప్ అయింది ఫారెస్ట్ లాగా ఉండేది అప్పుడు అప్పుడు ఓల్డ్ బొంబాయి రోడ్ అక్కడికి తీసుకెళ్తా అంటే వాడు దీప్ పారిపోయాడు పారిపోరు రాళ్లతో కొట్టడం మొదలుపెట్టాడు అప్పుడు భరత్ సింగ్ అనేటువంటి ఇన్స్పెక్టర్ ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు పెద్ద అయినా ఆరోగ్యం ఉన్నాడు అప్పుడు ఆయన హీ హ్యాడ్ టు ఓపెన్ ఫైర్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ అట్లా వాడు ఎగిరిపోయాడు ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఒక ఇన్స్పెక్టరు రిటైర్ ఒక సరెండర్ నక్సలైడ్తో కలిసి ఒక ఆర్ఐ ఖమ్మం జిల్లాలో వాడిద్దరూ కలిసి వాసవి బ్యాంక్ వాళ్ళని కిడ్నాప్ చేశారు వాసు బ్యాంక్ కిడ్నాప్ చేయడం అంతకుముందు శ్రీరామ్ చిట్స్ ఫండ్ దూర్వాసనని దాని ఎండీ ఉన్నాడు అతన్ని కిడ్నాప్ చేసి అతని డబ్బులు ఇవ్వాలని అన్నారు ఆ డబ్బులు ఇవ్వాలంటే మేము అంత కవర్ ఆపరేషన్ చేసి ఎప్పుడైనా డబ్బులు ఇవ్వడానికి నేను ఇస్తానని చెప్పి ఒప్పించుకొని అతను వచ్చాడు నా దగ్గర ఏం లేదు ఇప్పుడు కంపెనీ కంపెనీనిచ్చే ఒక వారం రోజులు టైం పడుతుంది మా కంపెనీ మెడ్రాస్లో ఉంది అతను చాలా తెలివైన భయ భయం లేదు వస్తే అప్పుడు మేము ఒక పది మంది మీ వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్ ఎంప్లాయీస్లో కవర్ తీసుకొని పది రోజులు పని చేసాం పని చేస్తే అప్పుడు నేను అప్పుడప్పుడు పోయామండి లైక్ ఈనేదర్ ఎంప్లాయ్ మా స్టాఫ్ అయితే తాము కూర్చున్నాడు వాడు వస్తాడేమో డబ్బులు చూసినప్పుడు మట్టుకొని వాడు పోవాలని బట్ వాడు రాలేదు రాలేదు అప్పుడు అక్కడ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే వాసవి బ్యాంక్ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నాడు అని తెలిసింది సో అది తెలిసి వాసవి బ్యాంక్ వాళ్ళకి వచ్చారు వస్తే సార్ మీరు మా వాడిని అని అని ఆయన అన్నారు అట్నే వదిలిస్తామని అని చెప్పి మీరు వెళ్ళండి వాడిని అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉంటే అప్పుడు మాకు పేజర్స్ ఏ ఉండేవి సెల్ ఫోన్లు కూడా లేవు తర్వాత వచ్చాయి ఆ పేజర్ దారి మెసేజ్ చేస్తే వాడు కార్లో ఇట్లా వస్తున్నాడు అంటే వాడిని ఫాలో అవుతూ పోతాండి ఓవర్షూట్ అయ్యి ఆపమని చేస్తే వాడు ఆపకుండా వాడు ఫైర్ ఓపెన్ వాడు ఆరేక చేస్తే వీ ఆల్సో రిటర్న్ ఫైర్ అప్పుడు అరవిందరావు గారు అడిషనల్ కమిషనర్ ఫోర్స్ ఆయన ఇమీడియట్గా సీన్కి వచ్చి ఈ హెల్ప్ డెస్ విత్ అడిషనల్ ఫోర్స్ సెకండ్ ఆండర్డ్ సిచువేషన్ కాకుండా అట్లా ఆ విధంగా మా టైంలో మూడు ముగ్గురు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వెళ్ళిపోయారనమాట ముందు కానీ అంతకు తర్వాత కానీ ఇప్పుడు సిటీలో ఆ విధంగా జరిగింది లేదు అంతకుముందు రమీజాబీకి చిన్నది ఏదో జరిగితేనే సిటీ అంత అలకొలమైంది బట్ మాకు ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పద్ధతిగా అనమాట అదేవిధంగా డి గ్యాంగ్ దావూద్ ఇబ్రహాం మనిషి వాడు ఒకటి వచ్చిన్నాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది దొరగారే నాకు చెప్పి జాగ్రత్త అయితే కృష్ణప్రసాద్ గారు అప్పుడే చనిపోయారు వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండాలి హ్యాండిల్ చేయాలని చెప్పి అన్ని ప్రికాషన్స్ ఇచ్చి దొరగారు చాలా ఈజీ లీడర్ ఫైర్ ఎక్సలెంట్ అన్ని అడ్వైజ్ ఇచ్చి చెప్పి పంపించాడు అనమాట వాడేంటంటే మనం జీవీకేలో అంటే వారికి తెలిసో లేదు కానీ జీవీ కృష్ణారెడ్డి వాళ్ళ దాన్ని టార్గెట్ వేసి వచ్చారు వాళ్ళు ఓకే వారికి తెలిసి ఉండదు ఇప్పటికి కూడా వాడు చెప్పడం అన్నమాట సరే మేము వాడిని లిఫ్ట్ చేసేసి మన ఇక్కడ కార్వి ఉంది కదా బంజారా హిల్స్లో దాని పక్కన ప్రశాంత్ కుట్టిన ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉండేది ఇప్పుడు లేదండి ఆ సినిమా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎగ్జాక్ట్లీ అక్కడ రెండు రూములు తీసుకొని అక్కడే కూర్చొని ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ చేస్తున్నాం దొరగారు కూడా ప్రొఫెషనల్లీ డీటెయిల్స్లోకి వెళ్తారు ఆయన నేను కూడా వస్తానని చెప్పి తాజ్కృష్ణ హోటల్కి వచ్చి ఎవరికి నేను డీజీని తెలియకూడదు మీ కానిస్టేబుల్ కూడా చెప్పు నేను డీజిఎని కాబట్టి వాళ్ళు లేకుండా ఎవరో ఆ ప్రశాంత్ కుటర్లో ఒక వ్యక్తులుగా నన్ను ట్రీట్ చేయాలి యూ కమాన్ ఇంట్రాగేషన్ ఐ వాంట్ హియర్ ఫ్రమ్ హీమ్ ది ఫుల్ డీటెయిల్స్ బికాస్ ఇట్స్ ఇంటర్నేషనల్ గ్యాంగ్ అంటే ఆయన అంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఆయనకి డీటెయిల్స్ తెలుసుకునేవాడు అందుకని ఇప్పుడు కంట్రోల్ నక్సలిజం ఇన్ ది స్టేట్లో అప్పుడు ఆయన కృష్ణకు నేను వెళ్ళి నాది వేను ఆయన బుల్లెట్ ప్రూఫ్ కదా అంత సరైన నా పక్కన మామూలు ఇట్లా కూర్చున్నాడు అంతకుముందే మామూలుగా నా కార్లో కూర్చున్నాడు ప్రశాంత్ గుడ్కి వచ్చాం ఇట్లా మాట ఆయన కూడా పక్కన కాచి కూర్చొని ఒక రెండు గంటలు విని మళ్ళీ వెళ్ళిపోయి ఓకే గో హెడ్ ఈజ్ గివింగ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అన్నారు ఆ తర్వాత ఐ థింక్ మహారాష్ట్ర పోలీస్తో కన్సల్టేషన్ అయినాక దేసెడ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇన్స్ట్రక్షన్ దట్ మహారాష్ట్ర పోలీస్ ఆర్ కమింగ్ సిన్స్ దెర్ ఆర్ నో కేసెస్ హియర్ హ్యాండ్ హ్యూమ్ ఓవర్ అన్నారు హ్యాండ్ ఓవర్ చేసేసాం మేము మహారాష్ట్ర డి గ్యాంగ్ అనేటువంటింటుంది ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనకు ఉన్నాయి చాలా జరిగాయి కానీ నీట్గా అప్పుడు కొన్ని కొన్ని తప్పుడు పనులు కూడా చేసాం మేము ఎట్లా అంటే తప్పుడు పనులు అంటే చెప్తాను చూడండి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది ఇచ్చిపోయాడు ఇంటికి వాడు అద్దెడు ఖాళీ చేయడు ఏం చేయాలని ఎవరికి చెప్పాలా కమిషనర్ ఆఫ్ పోలీసు చెప్పాడు సింగ్ గారు కొంచెం హెల్ప్ చేయండి మీకు అని మేము పిలిచి చెప్పాము రేబాయి వెకేట్ చేయ పద్ధతి కాదు అది తప్పుడు పని అంటే అంటే ది ఎండ్స్ జస్ట్ ఫే మీన్స్ అది కూడా విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ అని తెలుగు పని ఎందుకు అవుతుంది అంటే లీగల్గా మాకు అధికారం ఉంది అర్థం సి లా ఈజ్ వీక్ వి ఆర్ యాస్ పవర్ఫుల్ అది చెప్పిన కేసులో తప్పుడు పని అనేది అది మీరు ట్రస్ పాస్ కింద వస్తుంది ఫోర్ ఫార్టీ సెవెన్ ట్రస్ పాస్ కదా కాదు వాడు టెనెంట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ మన దేశంలో లాస్ ఏమున్నాయంటే ఉన్నాయంటే డిఫరెంట్ సబ్జెక్ట్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇట్స్ అ మ్యాటర్ ఫర్ సివిల్ లా మేము వెళ్ళి చేయకపోతే పోలీసు వాళ్ళకి భయపడి వాడు వికెట్ చేస్తాడు ఆ సాఫ్ట్ నేచర్ చేయలేదు అట్లా అంటే మీరు అక్కడ ఫోర్సిబుల్ గా ఖాళీ చేయించారు కానీ వాస్తవంగా అయితే అందులో ఫోర్ ఫార్టీ సెవెన్లో ఇల్లీగల్ ఫోర్సిల్ ఇల్లీగల్ డిఫరెంట్ వ్యూ మీ అప్పట్లో మేము కూడా కొంచెం గుండై చేయాల్సి వచ్చింది ఒక రకంగా కొంతమంది మీరు చేయకపోతే ఆ పర్సన్ వేరే ఖచ్చితంగా అది ఆంజనేయ రెడ్డి గారు అంటారు సివిల్ డిస్ప్యూట్లో కూడా టు సమ్ ఎక్స్టెంట్ మనం ఎంటర్ అవ్వాలి ఎంటర్ కాకపోతే హీ విల్ గో టు ఫర్ సెటిల్మెంట్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అనేవారు ఆయన అందరినీ గారు ఆ విషయంలో చాలా చక్కటి అభిప్రాయాలు వెళ్ళిపోవారు సో ఇది టాస్క్ ఫోర్స్ అండి టాస్క్ ఫోర్స్ అయినాక ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు విఐపి సెక్యూరిటీ వే అది చాలా గొప్ప విషయం సో నేను టాస్క్ ఫోర్స్ అయినాక ఐ వాజ్ ట్రాన్స్ఫర్ ఇంటెలిజెన్స్ ఐ వ్యాజ్ అసైన్డ్ ఎస్పీ విఐపి సెక్యూరిటీ శివనారాయణ గారు నాకు ఎస్పీ ఐజీపీ దట్ వాస్ ఎ వెరీ క్రూషియల్ టైమ్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ బీఐపీ సెక్యూరిటీ మాధవ్ రెడ్డి గారు అసాసినేట్ అయ్యారు విఐపి సెక్యూరిటీ అనేది అసలు ఒక పనిహిమాలి వింగ్లో ఉండేది కాస్త ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్ వింగ్ ఆ టైంలో మాధవ్ రెడ్డి గారు అటెండ్ అవ్వడం డాక్టర్ కె సుబ్రహ్మణ్యం గారు అనేది ఎస్పీజీ ఎన్ఎస్జి డిజైన్ చేసి ఫౌండ్ చేసిన ఆయన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ అడ్వైజర్గా తీసుకోవడం ఆయన సలహాలు మేరకు చేయడంలో వీఐపీ సెక్యూరిటీ వింగ్ హెస్ బికమ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ అన్ బిగ్ వింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కాల్ రావడం మా వైస్ఎమ్ వాజ్ అట్ ఇట్ స్పీక్ ఎవరి మినిస్టర్ వాజ్ అఫ్రైట్ ఆఫ్ ట్రావెలింగ్ టు దర్ కాన్స్టిట్యున్సీస్ ఆ టైంలో వీఐపీ సెక్యూరిటీ చేయడం జరిగిందనమాట మేము అందుకని ఇప్పుడున్న సిస్టమ్స్ అవన్నీ కూడా ఆ టైంలో మేము ఎవాల్వ్ చేయగలిగాం ఫర్ ఎగ్జాంపుల్ సీఎం సెక్యూరిటీ గ్రూప్ అనేది అప్పుడే పెట్టాలా అనే ఆలోచన అది నాది నాకెందుకు వచ్చిందంటే ఆలోచన కాశ్మీర్ సీఎం వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఇక్కడ ఉంటే ఫంక్షన్కి ఆయనకు ముందుగా అడ్వాన్స్ లైజ్ వచ్చారు ఎస్ వాళ్ళు మేము ఎస్ఎస్జీ అని పెట్టుకున్నాం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఆన్ ది లైన్స్ ఆఫ్ ఎస్పీజీ మేము పెట్టుకున్నాము అని చెప్పారు సో వై నాట్ వీ హ్యావ్ ఫర్ అవర్ చీఫ్ మినిస్టర్ అని ఒక ఆలోచన వచ్చి అప్పుడు రాసి పెట్టాము అది తర్వాత రెడ్డి గారి పీరియడ్లో సీఎంఎస్జిగా క్రియేట్ చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జి ఇవ్వాలని రాసింది కూడా నేనే ఆయన పవర్ఫుల్ సీఎంగా ఉండేటప్పుడు ఎనర్జీ రాస్తే వాళ్ళు నాకు పబ్లిక్ అడ్డం వస్తారని అన్నారు బట్ ఆ స్కీమ్ని అలిపిరి ఇన్సిడెంట్ అయినాక అదే ప్రపోజల్స్ మొబైల్ సెక్యూరిటీ థ్రెట్ ఫ్రమ్ టెర్రరిజం అనేది అంత రాసి మళ్ళీ ఎనర్జీ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు అంటే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఉండేవి మా పేర్లు రావు బట్ ఐడియా తీసుకొని రాసింది నేను ఎస్ఎస్జీ మీద తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా సెక్యూ మెసేజ్ పోతుంటాయి ఎవరైనా సీఎం గారు పోతుంటే ఒక స్టాండర్డ్ ఫ్రేజ్ విచ్ ఐ హెవ్ యూజ్డ్ దెన్ ఈజ్ నౌ బీయింగ్ రిపీటెడ్ ఈవెన్ నౌ నుంచి ఏదైనా మెసేజ్ పోతే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ట్రావెలింగ్ అని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ నో అన్ఐడెంటిఫైడ్ అన్ఆరైజ్డ్ అన్చెక్డ్ పర్సన్ షుడ్ బి అలౌడ్ విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ది ప్రొటెక్ట్ అని ఒక సెంటెన్స్ నేను ఆ రోజుల్లో డ్రాఫ్ట్ చేసిన ఆ సెంటెన్స్ ఇప్పుడు కూడా సర్క్యులేట్ అవుతుంది అన్ఐడెంటిఫైడ్ అంటే యాక్సెస్ కంట్రోల్ వాట్ ఈజ్ యాక్సెస్ కంట్రోల్ అంటే పర్సన్ హూ గోస్ నీరర్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఈవన్ అండ్ ఈ షుడ్ బి తెలిసిన వాళ్ళైనా కూడా నీడ్ ఉండాలా అన్ఆరైజ్డ్ అపాయింట్మెంట్ ఉండాలి అన్ చెక్డ్ వాడు ఎంత వాడైనా చెక్ కావాలి ఎవ్రీ టైమ్ హీ గోస్ హీ హ్యాస్ టు బి చెక్డ్ ఈ మూడు ఎలిమెంట్స్ ఉంటే యాక్సెస్ కంట్రోల్ అనేటువంటి ప్రిన్సిపల్ వ్యక్తులలో సాటిస్ఫై అవుతుంది ఇది నాకెటా తెలుసు అంటే ఒకసారి విశాఖపట్నంలో పివి నరసింహరావు గారు వస్తే వాళ్ళ అబ్బాయి స్టేజ్ మీదకి పోతా ఉంటే వాళ్ళ కొడుకుని ఎస్పీజే వాళ్ళు ఆపారు అరే వాళ్ళు పీఎం సా కదంటే ఓతో టీకాయ్ సార్ ఆ పిఎం సాబ్ స్టేజ్ పర్ హే ఉస్కో క్యా కామ హై ఉదర్ ఉస్కో చెక్ బి నైకియా అంటే ప్రియం కొడుకునే అప్పుడు అవసరం లేదు హీ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ హీ హాజ్ నో నీడ్ టు మీట్ అని చెప్పారు ఓహో ఇదేదో బాగుంది అందుకే ఎస్పీజీ ఇంత పవర్ఫుల్ ఇలైట్ ఆర్గనైజేషన్ అనేది నేను నేను దాని దృష్టిలో పెట్టుకొని రాసేవాడిని అనమాట ఇప్పుడు కూడా ఎన్పిఏకి ఎవరైనా ఉంటే నా పాయింట్స్ అడుగుతారు బీఏపీ సెక్యూరికి కొన్ని పాయింట్స్ వయ్యా మనం చెప్పిపోతాం అనేసి అదేవిధంగా ఇంకోటి రాశాను బీఏపీ సెక్యూరిటీ అనేటువంటిది అవర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ నెవర్ ఫుల్ ప్రూఫ్ నెవర్ ఫెయిల్ ప్రూఫ్ ఇట్ ఈస్ లైక్ ఏ చైన్ దిస్ చైనీస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ది వీకెస్ట్ లింక్ ఇఫ్ ఆల్ ది లింక్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ వన్ లింక్ ఈజ్ విక్ ది హోల్ చైనీస్ గాంగ్ ఈజ్ లాస్ట్ ఈ సిమిలీ నేను ఎక్కువగా వాడేవాడు కాబట్టి చిన్న విషయాన్ని కూడా బీఐపీ సికిట్లో మనం విస్మరించకూడదు అని దానికి నాకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే లేట్ కుల్దీప్ నయ్యర్ గారు ఆయన ఆటోబయోగ్రఫీలో రాశాడు ఏమని బియాండ్ ది లైన్స్ అని బిట్వీన్ ది లైన్స్ వచ్చి ఆయన కాలమ్స్ బియాండ్ ది లైన్స్ అనే పరి ఆయన ఆత్మకత రాశాడు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడానికి కారణం హీ వాజ్ విత్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి జట్ తాష్ క్యాంట్ అక్కడ ఏంటంటే ఈ బెల్ పెడతారు కదా పిలిచేది డాక్టర్ని పిలిచే బెల్ దట్ వాస్ నాట్ కెప్ట్ క్లోజ్ టు ఎక్కడో పెట్టారు ఆ బెడ్ ఇక్కడ ఉంటే సో హీ కుడ్ నాట్ సంబంధి మెడికల్ హెల్ప్ ఇమీడియట్లీ కాదు కాకి చనిపోయాడు కాబట్టి అటువంటి కూడా సక్రంగా చేయాలని ఆయన ఆ పుస్తకంలో రాశాడు అది నాకు మనసులో ఉంది దెన్ ఐ నోటీస్ట్ అంజయాలకి పివి నరసింహారావు ఎప్పుడు వచ్చినా కూడా ఏమే రెండు మూడు బిల్స్ పెడతారు వాళ్ళు బెడ్ పక్కన ఒకటి సోఫా పక్కన ఒకటి సమ్టైమ్స్ ఐఎమ్ టోల్డ్ కొంత కొంతమంది విఐపిలు ధ్యానం చేసుకుంటారు ఆయన ఆయన ధ్యానం ఎక్కడ చేసుకుంటాడు ఆ రూమ్లో అక్కడ పక్కన ఒక బెల్డు అట్లా పెడుతున్నాడు రెండు మూడు బిల్స్ పెట్టేవాళ్ళు బయట అలారం ఒకటే స్విచ్చెస్ మూడులాగా పెట్టేవాళ్ళు వైర్ లాగి అంటే ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ పర్పస్ అనమాట సార్ మీరు చెప్తున్నట్లుగా వీవీఎఫ్ సెక్యూరిటీలో కొన్ని సిస్టమ్స్ అప్పట్లోంచి కొంతవరకు ఎవాల్వ్ చేయడానికి కొన్ని కొన్నిసార్లు సార్ విఏపి మూమెంట్ వస్తున్నప్పుడు అక్కడ మీకు రోడ్ క్లియరెన్స్ రాకపోవడం కానీ వెదర్ క్లియరెన్స్ రాకపోయిన టైంలో ఆర్ఓపి నుంచి క్లియర్ రాకపోయిన టైంలో వీఏపీ ఫస్ట్గా వెళ్ళాలంటారు మీ క్లియరెన్స్ రాదు అంటే విఏపి మాటికి మీరు బెండే ఓకే అంటారా లేదు సిస్టంలో ప్రకారం ఉండి నో అని మీరు చెప్పుకోగలరు మీ ప్రశ్నకి సమాధానం ఒక ఇన్సిడెంటే చెప్తాను నేను అల్టిమేట్లీ వీఆర్ బౌండ్ బై ది వీఏపీస్ డైరెక్షన్ ఎందుకంటే ఆయనకు నో అని చెప్పలేం అద్వానీ గారు యాజ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తిరుపతికి వచ్చారు ఐ వాజ్ ఎస్పీ సెక్యూరిటీ ఐ వాజ్ డెప్యూటెడ్ టు డూ యాంటీ ఏఎస్ఎల్ దిగిన వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కారు ఆయన ప్రకారం మన విద్యాసాగర్ రావు గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ వారేంటి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని కిందకు వచ్చి బీజేపీ కార్యకర్తలతో మాట్లాడాలి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆయనకి సెక్యూరిటీ ఆన్ పవర్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ చేయాలి మైనస్ ఎస్పీజీ కవర్ అన్నారు బీపీ కారు పెట్టగానే ఆయనకి పాపం బీపీ కార్లో ట్రావెల్ చేసి చేసి విసుగు పుట్టిందేమో పెద్ద ఆయన ఏ నేను చూడ ఆడినల్ కార్ అన్నాడు నేను నో అన్నాను అందరు నా వైపు చూస్తున్నాడు నేను తల అడ్డం ఓపాను అవును లగా లగా అన్నాడు ఐదు నిమిషాలు కూడా నాకు బీపీ కారు తీసిపోయారు కాస్త కార్ అంటున్నాడు నేను మళ్ళా విజయసాగర్ గారికి చెప్పాను సార్ ఒక ఆటో వెళ్తున్నాము ఇట్స్ నాట్ సేఫ్ ఐఎం ఎస్పీ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ ఇట్స్ నాట్ సేఫ్ అని ఆయన కూడా వెళ్ళి అద్వానీ సార్ అంటే అరే విజయసాగర్ రావుజీ అనేసి నన్ను పిలిచి ఐ ఇండియమ్ నిఫై యూ ఆర్ యూ ది ఎస్పీ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ ఎస్ సార్ ఐ ఇండియమ్ నథింగ్ విల్ హెపన్ ఐఎమ్ ఫెడ విత్ ట్రావెలింగ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫ్రెష్ ఎయిర్ వెల్ ట్రావెలింగ్ టు తిరుమల కానీ దాన్ని నేను ఐజీ సెక్యూరిటీకి ఎస్ఎంఎస్ మెస్ పెట్టాను ఇట్లా అంటున్నాడు ఏమేనంటే రికార్డ్ ఇట్ అండ్ యూ హ్ నో అదర్ చాయిస్ టు ఫాలో అంటే బట్ టేక్ అదర్ ప్రొకేషన్స్ ఇన్ఫార్మ్ ఎస్పీ అండ్ ఆల్ అదర్స్ టు స్ట్రెంగ్ ది రోడ్ సెక్యూరిటీ అని అన్నాడు సో ఈవెంట్ బయ ఆర్డినరీ కార్ ఓన్లీ సో ఈయన అక్కడ ఏం జరిగిందంటే సైడ్ లైన్స్లో అట్లా పది పదిహేను నిమిషాలు ఆయన ఎక్కలేదండి పోర్టుకల్ నిలబడు రెండు మూట ఎయిర్పోర్ట్లో ఏం చేస్తాం వీ హ్యాట్ ఒబే హిమ్ వికాంట్ సేట్ కదా మనం మనం చేయవలసిన మనం చేస్తాం అది కాదంటే ఏం చేస్తాం మనం అందుకని అక్కడికి వెళ్ళి ఈ పదిహేను నిమిషాలు లేట్ అయ్యేసరికి అక్కడ లఘు దర్శనం చేసినారు వాళ్ళు టైం ప్రకారం లఘు దర్శనం చేసుకున్నారు అంతకుముందు మేము ఆయనకి ఏఎస్ఎల్ చేయడానికి వెళ్ళి దో చివరి దాకా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము ముందు రోజు మేము ఆయనతో వెళ్ళేసరికి ఆయనకి మాకు లఘు దర్శనం వల్ల సరే మళ్ళీ కింద జరిగిపోయింది అంటే ఈ ఉదాహరణ ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ విఐపి ఓవర్ రూల్స్ దేర్ ఇస్ నథింగ్ ది సెక్యూరిటీ పర్సనల్ కైన్ టు బికాస్ వీఆర్ సబౌట్ నైట్ టు యూ షుడ్ అండర్స్టాండ్ బట్ అమెరికాలో అట్లా జరగదండి బిల్ గేట్స్ వాళ్ళు దే ఫాలో సెక్యూరిటీ రీజన్స్ ఆల్వేస్ వెరీ మెటిక్లెస్లీ సైబర్ టవర్స్కి వచ్చారు సైబర్ మనం ఏంటంటే డీసెన్సీ ఎలిగెన్సీ చూస్తాం విఐపి పాత్లోనే వీఐపీ సీక్యూట్లో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ది పాత్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ది ప్రొటెక్ట్ షుడ్ బి ఎక్స్క్లూజివ్ ఇట్ షుడ్ నాట్ బి షేర్డ్ బై అదర్స్ అండ్ ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ కానీ మనవాళ్ళు ఆయన వచ్చే దానికి అందం కూడా ఈ పక్క పూల కొండలు ఆ పక్క పూల కొండలు దాంట్లో అందరూ రావడం ఇది వీఐపీ పాత్ అందులో నేను కూడా వీఐపీని అంటారు బట్ ఇట్ షుడ్ బి ఎక్స్క్లూజివ్ అందుకే మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి వస్తే కూడా బ్యాక్ డోర్ నుంచి మేము నేను ఎస్పీ విఐపీ అంతా కూడా ఏ పెళ్లికి పోయినా కూడా మామూలు తోలు కూడా బ్యాక్ డోర్ ఓపెన్ చేయించి నేను గోడ బగలు కొట్టించి అట్టు తీసుకొచ్చి షార్ట్ టెస్ట్ కూడా వెళ్ళే ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా సిట్నే వేస్తే ఆమె నో అనేది కింద నుంచి పైకి తీసుకొస్తాను నేను ఇది పార్కింగ్ ఏరియా నుంచి అనింది అక్కడ ఎలిగెంటు ప్ర ట్యూబ్స్ ఐస్ క్రీమ్ ఉన్నాయి ఏసీ డగ్స్ అవంతా ఉన్నాయి అంత బాగుండవేమో వీ విల్ మేక్ సమాద్రం ఏంటి డోంట్ వరీ అన్నాడు మన ప్రెసిడెంట్కి తెలుగుతున్నాడు డజన్ మ్యాటర్ కి విల్ డక్ అనేది సో వంగతాడు ఏముందన్న దట్ ఐ హ్యాడ్ ఇట్ అట్లే తీసుకొచ్చిందని ప్రెసిడెంట్ చేపట్టుకొని మిస్టర్ ప్రెసిడెంట్ ప్లీజ్ బెండ్ అని చెప్పి ఆయన వంగినాడు వచ్చి అక్కడ లిఫ్ట్ నుంచి ఒక్కడే వచ్చినాడు కానీ మన దగ్గర మన దగ్గర మనం మన చెప్పలేం కదా విన్నర్ కదా విన్నర్ అందుకే దే పేడి హియర్ అక్కడ ఆఫ్టర్ కెనడీస్ అసాసినేషన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిస్ విఏపి సెక్యూరిటీ ప్రోటోకాల్ ఈస్ వెరీ వెరీ దే ఫాలో దే లిజన్ అంటే మన దగ్గర నో చెప్పకుండా ఓబే అనాల్సిందే అంటే ఇది ఇది చాలా డెలికేట్ అనమాట ఇట్ ఆల్ డిపెండ్స్ మన పక్కన ఉండే ఐజీ ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటిది ఆ పరిస్థితులను బట్టి వద్దు ఇట్లా పోదాం అనడం అట్లా ఉంటుంది లేదా కొంచెం ఆల్టర్నేటివ్ వేసుకొని చూపిస్తుంటారా సార్ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఐజీ ఇంటెలిజెన్స్కి ఉన్నప్పుడు చాలా హీస్ టు గైడ్ పర్సనలీ టు రాకుండా ఉండి ఇవన్నీ తెలియదు ఇప్పుడు ఇప్పుడు ప్రొటెక్ట్ నో నేను పోవాల్సిందంటే ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పండి ఎవరు ఓకే అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ సార్ ఇప్పించు బీఏవీపీ సెక్యూరిటీ తర్వాత నేను టీటీడీకి వెళ్ళాను దట్ వీ టాప్డ్ అబౌట్ అది అయిపోయినాక నేను టీటీడీ నుంచి ఐ కేమ్ టి ఎయిత్ బెటాలియన్ యాజ్ కమాండెంట్ ఆ ఎయిత్ బెటాలియన్ ఏంటంటే అది మ్యాన్ మేనేజ్మెంట్ అండి ఈ మ్యాన్ మేనేజ్మెంట్లో పాపం ఏంటంటే కానిస్టేబుల్స్ని దేవర్ నాట్ ట్రీటెడ్ అడెక్యురేట్లీ లీవ్ ఇచ్చారు లీవ్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అడవిలో మారుమూల ప్రాంతంలో ఉంటాడు మనకి లీవ్ ఇచ్చావనుకోండి ఆ అవుట్ పోస్ట్ నుంచి టు వాక్ టు ది నియరెస్ట్ బస్ ప్లేస్ ఇట్ టేక్స్ వన్ డే ఫర్ హెమ్ వచ్చి అనమాట అది కూడా లీవ్ కౌంట్ చేస్తారు ఐ యూస్ టు సే టిల్ హీ కమ్స్ టు ది హెడ్ క్వార్టర్స్ లీవ్ డస్ నాట్ బిగిన్ సపోజింగ్ టూ డేస్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అనేవాడి నేను సో టూ డేస్ లీవ్ ఇస్తే టూ డేస్ యూ షుడ్ బి ఏబుల్ టు స్పెండ్ విత్ హిస్ ఫ్యామిలీ అది తీసుకొచ్చాను నా తర్వాత వాళ్ళు దాన్ని రివర్స్ చేశారు అట్లా నేను ఫ్యామిలీ ఓరియంటెడ్గా మెన్ను ఓరియంటెడ్గా ఉండేవాడిని ఎప్పుడు ఏ ఆర్మూడ్ అవుట్ పోస్టులు విజిట్ చేసినా కూడా ఎస్పీలతో మాట్లాడి వాళ్ళకి కొంచెం నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం బియ్యము అలంకరే వేసుకుంటారు కదా వాళ్ళకి ఇస్తూ ఉండేవాడిని బట్ దట్ వాస్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ అందుకే పాపం వాళ్ళు ఎన్నడూ లేనట్టుగా జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు కూడా ఎయితే పెట్టాలి ఇక్కడ కొండాపూర్లో ఉండేవాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ అయితే రంగారెడ్డి జిల్లాకి ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ అయితే నన్ను మా ఆవిడని మా అబ్బాయిని ఒక డెక్కడు జీప్లో పెట్టి తాడు కట్టి ఆఫీస్ నుంచి బెటల్ని బయట దాకా లాగి అనమాట దట్ వాస్ ఏ రేర్ హానర్ దట్ హ్యాస్ బిన్ కన్ఫర్డ్ అన్ మీ ఐ కాంట్ ఫర్గెట్ దట్ అది ఎయిత్ బెటల్ ఎయిత్ బెటల్ మోస్ట్లీ మ్యాన్ మేనేజ్మెంట్ టు బి హ్యూమెన్ అంతే మనం సక్రంగా మెన్ను పాయింట్ అయిపోయాలో ఎంత కష్టం మనం నాలుగు గంటలు లేటుగా పోతే ఇంటికి ఇంట్లో మన వాళ్ళు బాధపడతారు కదా లేడీసు వాళ్ళకి కూడా అదే కదా పరిస్థితి అనేటువంటి లెక్కలు మనం ఉండాలంటే బేసిక్ మ్యాన్ మేనేజ్మెంట్ రంగారెడ్డి జిల్లా ఎస్పీకి వెళ్ళేసరికి ఎప్పటికే బానామతి జిల్లాలో నుండి నేను నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ జిల్లా చాలా ఇబ్బందుల్లో ఉండింది ఎట్లా ఇబ్బందుల్లో ఉండిందంటే ఒక డీజీ గారి వైఫ్ లంబాడీ అమ్మాయిని అమ్మేసి అరెస్ట్ చేసి ఆ ప్రాంతం ఆ కేసు ఆ తన తర్వాత నేను వెళ్ళాను ఎనివే వి లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇన్ దానిలో పూర్తి విషయాలు నాకు తెలియవు వెళ్ళేటప్పుడు అంటే హైదరాబాద్ పోత దుర్మే రంగారెడ్డి జిల్లా బాణామతి ఇవన్నీ కూడా చాలా ఉండేవండి బట్ అక్కడ అట్ ది సేమ్ టైం చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ చైల్డ్ అడాప్షన్ పేరుతో చే గర్ల్స్ లంబాడ కుల చాలా అందంగా ఉంటారు ఆడబిడ్డలు వాళ్ళు చేయి ఇబ్బందుతున్నారు దానికోసం కొంచెం కృషి చేయడం జరిగింది పోలీసింగ్ కంటే కూడా ఇదే ఎక్కువ చేశాను ఏమో నేనో అనిపిస్తుంది అప్పుడు శాంత ఆమె ఉన్నారు కదా ఎంపీ ఫౌండేషన్ వారు వాళ్ళ ఆర్గనైజేషన్తో కలిసి ఆలేరులో ఒక బ్రిడ్జి స్కూల్ నడిపేది దానికి జర్మన్ ఛాన్సలర్స్ వైఫ్ కూడా ఒకసారి చూసుకుంది ఆమె చాలా చక్కగా చేస్తున్నారు శాంత ఎంబీ ఫౌండేషన్ మామిడి పూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని వాళ్ళ నాన్నగారి పేరుతో పెట్టారు ఆమె ఆ ఒక దాంతో కొంచెం ఎక్కువగా పనిచేస్తూ ఆలేరు ప్రాంతంలో అది కొంచెం నాకు పోలీసింగ్ పర్సీ వాజ్ లెస్ ఇట్ వాజ్ ఆక్యుపైంగ్ లెస్ టైం ఫర్ మీ అది రెండోది ఏంటంటే కొత్తగా ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాము చెట్లు బాగా ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ఎస్పీ క్యాంపస్ నీట్గా ఉంది అప్పుడు ఏంటంటే పోలీస్ కమామినేషన్ డే రోజు ఈవెన్ మై కేమ్ అండ్ డొనేటెడ్ బ్లడ్ ఒక సింగిల్ డే లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ మేము డొనేట్ తీసుకున్నాం తీసుకుని అప్పుడే నాకు తలసీమియా పేషెంట్ల గురించి తెలిసింది అంతవరకు నాకు తెలియదు వాళ్ళ గురించి తలసీమపై నాకు జెనెటిక్ డిసీజ్ వేర్ దే నీడ్ ఎక్స్టర్నల్ సప్లై ఆఫ్ బ్లడ్ వన్స్ ఇన్ ఎఫోర్ట్ నైట్ అట్లీస్ట్ అదర్వైజ్ దే వోంట్ సర్వైవ్ ఇక్కడ అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనటిక్స్లో కొంతమంది రిజిస్టర్ చేసుకుని వెళ్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటారు అదర్వైజ్ మనం రెడ్ క్రాస్కి ఇచ్చామనుకోండి రెడ్ క్రాస్ వాళ్ళు ఏం చేస్తారు పెట్టుకుని నీడి వాళ్ళకి ఇచ్చి వేరేది ఏమంటారు రెడ్ క్రాస్ ఈజ్ ఆల్సో వెరీ హ్యూమెన్ ఆర్గనైజేషన్ బట్ ఐ సైడ్ డోంట్ నాట్ టు రెడ్ క్రాస్ త్రూ రెడ్ క్రాస్ టు తలసీమియా ఓ అని చెప్పి అప్పుడు ఇప్పించు అది దానికి అప్పుడు రామేశ్వర ఠాకూర్ గారు అనుకుంటే గవర్నర్ మనకు హీ వస్ సో ప్లీజ్డ్ సమ్హో ఈ కేమ్ నో నన్ను నా వైఫ్ని పిలిచి రాజభవనికి యువర్ హానర్డ్ విత్ ఎ మెడల్ అది అది రంగారెడ్డి జిల్లాలో ఉన్నది అది ఇక్కడ కొన్ని మర్డర్ కేసులు కూడా అది సరే నవీ మర్డర్ కేసులు సాల్వ్ చేయడం అనేది పోలీసులో సహజమైన వ్యక్తి అనేది దాని గురించి అది పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోలేము ఆ తర్వాత నేను డీసీపీ క్రైమ్స్ కానీ రంగారెడ్డి జిల్లాలో ఒక కానిస్టేబుల్ వర్గం అక్కడ ఉన్న నిజమే గఫూర్ కూడా ఉన్నాడు అయ్యో గఫూర్ అని హెడ్ కానిస్టేబుల్ వాడు అందరి మీద పిటిషన్ లేకుండా ఇంతకుముందు చెప్పాను కదా ఒక డీజీపీ డీజిపి ఆ డీజీపీ గారి వైఫ్ కైన చాలు క్లోజ్ దాంతో వాడు చేయడం అక్కడ హౌసింగ్ సొసైటీ పెడతానని చెప్పి కానిస్టేబుల్ గారు డబ్బులు తీసుకుని ల్యాండ్ కొని ఆ ల్యాండ్ వాడి పేరుతో రిజిస్టర్ చేసుకుని వాడు అమ్ముకున్నాడు వాడికి భయపడి ఎవరు యాక్షన్ తీసుకునేవాళ్ళు కాదు అప్పుడు అంత ఒక వన్ మ్యాన్ లాగా మీరు కూడా పోలీసు ప్రాపర్టీని కొంత షటర్లో వేయడం ఆ షటర్లో వచ్చి రెంట్కి ఇస్తే పోలీస్ సొసైటీకి అట్లా ఎంత లేదు అటువంటిది అటువంటిది చేయలేదు అట్లా అంటే నేను చేయలేదు నేను అసలు అంత పాజిటివ్గా ఆలోచించే టైం ఎక్కడ ఇచ్చాడో గఫూర్ గఫార్ అనుకోండి గఫార్ గఫూర్ వాడు ఏం చేసేవాడు చాలా తెలివైన వాడు ఇంటెలిజెంట్ మ్యాన్ ఎస్పీకి చాలా క్లోజ్ అవుతాడు ఇన్ఫర్మేషన్ అంతా ఉండేవాడు అయితే హౌసింగ్ సొసైటీకి నా ముందున్న సూర్యప్రకాష్ రావు గారు ల్యాండ్ తీసిస్తే ఆ డబ్బులు వాడు మిస్అప్రోపరియేట్ చేశాడు తర్వాత పోలీసు వాడు అందరినీ చేసి డబ్బులు తీసుకుని ల్యాండ్ కానీ వాడిపోయితే రిజిస్టూర్ చేసుకుని కొంత అమ్మేశాడు అప్పుడు నాకేంటంటే ఎవ్రీ ఫ్రైడే ఏఆర్కి పోయినప్పుడు ఇప్పుడు ఏఆర్తో ముఖాముఖిగా మాట్లాడతాను అప్పుడు చెప్పారు నాకు వాళ్ళు సరే ఇట్లా జరుగుతుంది మా ల్యాండ్ ఎక్కిపోయింది మేము భయపడుము అని చెప్పారు మళ్ళీ ఇండివిజువల్కి ఇద్దరు గుణిస్తూ వీడియో వీడేదో దుర్మార్గుడుగున్నాడు వీడు నాతో క్లోజ్గా ఎస్పీలతో క్లోజ్గా ఉన్నాడు అనేసి చెప్పి వాడిని పిలిచిడితే నాయుడు సార్ వాళ్ళు వాళ్ళకి ఇటు కృతజ్ఞత లేదు అన్నాడు కోపం వచ్చి వాళ్ళెందుకు నా దగ్గరనే నువ్వు కానిస్టేబుల్ తిడుతున్నావు ఎంత వాళ్ళు నేను లేకపోతే ఎట్ట తిట్టుంటావు అనేది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని భూమి కొన్నావు అది నీ పేరుతో రిజిస్టర్ చేసుకున్నావు మళ్ళీ అమ్మేసావు ఎందుకు అసలు నీ పేరుతో నీకు రిజిస్టర్ చేసావు దట్స్ ఎ క్రైమ్ ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి వినకపోయేసరికి నేను వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తాడు పారిపోయాడు పారిపోయి నా మీద డీజీ గారు కంప్లైంట్ చేశాడు దెన్ డీజీపీ కాల్డ్ మీ కాల్చి ఎంక్వైరీకి ఈశ్వర్ రెడ్డి గారు డీఏజ్ ఆయన పంపించు వాడు పరమ దుర్మార్గుడు అని చెప్పారు రత్నారెడ్డి గారేజ్ ఆయన కూడా వాడు చలాహా కళాంతకుడు దామోదర్ వాణ్ణి స్టెమ్ చేసినాడు అందుకని దామోదర్ ఇప్పుడు దుమ్ము వస్తున్నాడు వీడు అని అన్నారు సరిపోయింది ఆ తర్వాత ఏకే మోహంతి గారు ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వాడు వెళ్ళి రంగారెడ్డి ఎస్పీ గారు వేధింపులు తాళలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నేను అసెంబ్లీ బయట తాగి ఏమీ ఊరికే పడుకున్నాడు పడుకుంటూ వాడు ఎత్తపోయి హాస్పిటల్ బారేసినాడు నేను ఏకే మోహన్ గారు వచ్చినా ఓకే వైఆర్ యూ వరీడ్ అటెంప్ టు సూసైడ్ ఈజ్ అన్ అఫెన్స్ ఈ కమిటెడ్ అన్ అఫెన్స్ వీఆర్ టేకింగ్ యాక్షన్ వైఆర్ యూ అన్నాడు ఆయన వాడి మీద కేసు అయింది ఆయన కేసు అయింది ఆ విధంగా వాడి పీడ ఇప్పుడు డంగారుగా పోలీసు కానీ మీకే కాదండి మీకన్నా ముందు మీ తర్వాత కూడా చెప్పిన వ్యక్తి చాలామంది వేధించాడు అవునండి అది నిజమే నాకు తెలుసు ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడు వాడి ప్రభావం లేదు అక్కడ తర్వాత వేసిన అంటే అన్యాయాన్ని చూస్తున్న నేను ఏమంటున్నాను సార్ ఒక కానిస్టేబుల్ ఒక ఎస్పీ మీద ఫిర్యాదు చేయడానికి ఒక ఎస్పీని టార్గెట్ చేసే స్థాయికి ఎదగడానికి కారులు ఎవరంటారు ఆయనకి సపోర్ట్ చేయడం అని కరెక్టా కాదంట కొంతవరకు వాడు ఇన్స్పెక్టర్లకి డిఎస్పీలకి ఒక కండ్యూట్ లాగా ఉండి ఉంటాడు తెలియకుండా వాడి తెలివితేటలతో కొంతమందిని ఇంప్రెస్ చేసి ఉంటాడు ఇన్ఫర్మేషన్ తీసుకురావడం వికారబాదులో కమ్యూనియల్ గడ్డతో ఇడివే రిజిస్టర్ చేయడం అట్లా చేసి ఉంటాడు తర్వాత ఎప్పుడైతే వాడి నిజ స్వరూపాన్ని చూసి కొంతమంది ఎందుకలే వీడితో తలరాత కొంతమంది టాలరెన్స్ లెవెల్స్ ఎక్కువ పోతారు నేనేమనుకుంటానంటే ఇఫ్ బీ ఐ బీయింగ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాలరేట్ నాన్ సెన్స్ హౌ అబౌట్ ది జనరల్ పబ్లిక్ అండ్ ఇన్ దిస్ కేస్ హీఈ హెడ్ కానిస్టేబుల్ అండ్ హీఈస్ ఎక్స్ప్లాయిటింగ్ హిజ్ ఓన్ బ్రెథరెన్ ఇది చేస్తే తప్పు కాదని చెప్పి నేను వాడిని పిలిచి కట్ చేశాను అనమాట ఆయన టైట్ చూస్తారు కరెక్టే ఒక వ్యక్తి ఒక కానిస్టేబుల్ ఈ ఒక ఎస్పీ లెవెల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ స్థాయికి ఎదగడానికి వెనక ఉన్న వ్యక్తుల్ని వాడు నన్ను ట్రాన్స్ఫర్ చేయించు మిమ్మల్ని కాదు జనరల్గా ఆ స్థాయికి వచ్చాడంటే వెల్ ఇట్ ఈస్ ఎనీ గెస్ వాడు క్రిమినల్ అంతే ఏం కదా ఈజ్ క్రిమినల్ ఇన్ యూనిఫామ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ అక్కడ నుంచి మీరు డీసీపీ క్రైమ్స్ డిసిపి క్రైమ్స్ అక్కడ మహేందర్ రెడ్డి గారి దగ్గర మహేందర్ రెడ్డి గారు అంతకుముందు కొంతవరకు మహేందర్ రెడ్డి గారు కొంతవరకు చాలా వరకు ప్రభాకర్ రెడ్డి గారు అండి అప్పుడు క్రైమ్లో మనం చాలా చక్కైన చేసాం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ప్రభాకర్ రెడ్డి గారు కోపిస్ట్ కానీ మంచి వ్యక్తి మహేందర్ రెడ్డి గారు విజనరీ ఆయన ఆంజనేయ రెడ్డి గారి తర్వాత విజనరీ అంటూ ఎవరైనా ఉన్నారంటే మహేందర్ రెడ్డి గారు దార్శనికుడు అంటారు దార్శనికత అనేది వాడుకుంది ఎలా అంటే పోలీసు వ్యవస్థ ఈరోజు ఇట్లా ఉంది ఇరవై ఏళ్ళ తర్వాత సంఘం ఏ విధంగా ఉంటుంది దానికి ఆ సంఘంలో అప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి ఎలాంటి అవసరాలు కావాలి అవసరం ఎలాంటి రకాల నేరాలు వస్తాయి వాటిని మనం ఏం చేయాలి కంప్యూటరైజేషన్ వస్తుంది దీనికి ఆ విధంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి కదా దాహం వేసినప్పుడు మనం బాధ్యత అవ్వలేము కదా అనేటువంటి ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు అండ్ ఆర్గనైజర్ బిల్డర్స్ కూడా ఆంజనేయ రెడ్డి గారు అలాగే ఉండేవారు ఆంజనేయ రెడ్డి గారు డీజీపీ కాకపోవడానికి కారణం రాజకీయ తత్వం ఆయన కులం అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఎనివడి గుడ్ హ్యావ్ బీన్ బెటర్ డీజీపీ ఇఫ్ ఓన్లీ ఆంజనేయ రెడ్డి హ్యాస్ బీన్ మేడ్ ద డీజీపీ బట్ ఎనీవే దట్స్ ద పొలిటికల్ కన్సిడరేషన్ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు వచ్చారు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వెరీ సైలెంట్లీ అండ్ సాలిడ్లీ అందుకనే ఆయన ఎస్పీ నెల్లు కర్నూలుగా ఉండేటప్పుడు నేను డిఎస్పీ కర్నూల్ నాకు ట్రాన్స్ఫర్ అయింది నాకు సెండ్ ఆఫ్ అయించేపుడు ఎస్పీ గారు కూడా వచ్చారు అప్పుడు నేను ఒకే మాట అన్నాను వారిని గురించి హీ ఈజ్ యంగ్ ఆఫీసర్ హీ క్యారీస్ ఎ మెచ్యూర్ హెడ్ ఆన్ ఈజ్ యంగ్ షోల్డర్స్ అని అట్లా ఇప్పటికి కూడా ఆయన చాలా క్వైట్గా ఉంటాడు ఆలోచిస్తాడు రెండు వైపులా చూస్తాడు క్వైట్గా ఉంటాడు ఉద్రేకపడాడు అప్పట్లోనే పోలీస్ శాఖలో ఆయన ఏం చేసేవాడంటే ఆర్గనైజేషన్స్ త్రో ఓవర్ ద వరల్డ్ ఆర్ అండర్ గోయింగ్ చేంజ్ టు బీ ఏబుల్ టు సర్వైవ్ అండ్ పోలీస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వితౌట్ ఇట్ ద సొసైటీ కెనాట్ సర్వైవ్ సో పోలీస్ ఆల్సో షుడ్ అంటర్ గో ఏ చేంజ్ అని ఐఎస్ఓ పోలీస్ స్టేషన్లు కూడా సర్వీస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు లేట్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ మిషనరీ హాస్పిటల్ అని రిమెంబర్ ఇట్ ఈస్ ఎ మిషనరీ హాస్పిటల్ బయట కూడా టాపిచ్చేవారు ఆయన ఐజీగా ఉండేటప్పుడు ఈయన కూడా ఆ విధంగా ఒక సర్వీస్ సెంటర్గా ఉండాలా సర్వీస్ డెలివరీ అవుట్లెట్స్గా ఉండాలి పోలీస్ స్టేషన్స్ అనే ఉద్దేశంతో దానికి ఐఎస్ఓ ప్రామాణికం చేయించడం మెన్నకి సరైన వసతులు ఏర్పరచడం పోలీస్ స్టేషన్లో కొంచెం పీకులు చేశారు అప్పట్లో ఆయన కొంతమంది రిడిక్యూల్ కూడా చేశారు బట్ రిడిక్యూల్ చేయాలి ఎందుకంటే దెర్ ఇస్ ఏ సేయింగ్ బై బెటర్ అండ్ రెజల్ ఇఫ్ ఎన్ ఐడియా ఇస్ నాట్ రిడిక్యూల్డ్ ఇన్ ది బిగినింగ్ ఇట్ మీన్స్ ఇట్ హెస్ నో ఫ్యూచర్ ఇఫ్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్ ఇట్ మీన్స్ ఇట్ హెస్ ఎ ఫ్యూచర్ అని బెటర్ అండ్ రెజల్ అన్నమాట అట్లా ఇప్పుడు ఆయన అప్పట్ చేసినవే ఇప్పుడు ప్రతి చోట ప్రతి పోలీస్ వ్యవస్థ భారతదేశం అంతటా చేస్తూ ఉన్నారు ఇప్పుడు సీసార్ డీసీపీ ఉన్న టైంలో కొన్ని గ్యాంగ్స్ కూడా అప్పుడు మీరు అరెస్ట్ చేయండి అవి మురళి అవి పెద్ద గొప్ప విషయాలు కదా దీని షుడ్ డూ ఇట్ అది గ్యాంగ్లు జరిగితే నేరాలు చేస్తే పట్టుకుంటాం పోతా ఉంటాం అదంతా అది బాగా క్రైమ్ వర్క్ అయితే చాలా బాగా జరిగింది మహేందర్ రెడ్డి గారి నేను ఆయనకు చెప్పాను సార్ క్రైమ్ అంటే పనికి మనలోని నడవలేనివ్వండి ఎస్ఐళ్లు ఇస్తే ఎట్లా యూ షుడ్ గివ్ యంగ్స్సేపు రోడ్ల మీద చేసేది కదండి ఆయన అగ్రీ ఓకే యూ చూజ్ యువర్ చాయిస్ అన్నారు అంటే అప్పుడు నేను ప్రతి పోలీస్ స్టేషన్లో యంగ్ ఆఫీసర్స్ని తీసుకొని వాళ్ళని సబ్ ఇన్స్పెక్టర్ క్రైమ్గా డెసిగ్నేట్ చేస్తే దాదాపు ఒక నలభై మంది ఎస్ఐల్ని ఆయన ఇచ్చారు మహేందర్ రెడ్డిగా అంటే గిఫ్ట్ అయిన వైట్ పేపర్ నుంచి ఆర్డర్ ఇచ్చాడు సంజయ్ అని ఇప్పుడు ఒక డీఎస్పీ ఉన్నారు తెలంగాణ స్టేట్ సార్ నేను లావాడోలో నుండి మీరే సార్ నేను చందానగర్కి డి ఎస్ఐగా సంజయ్ ఇప్పుడున్న డీఎస్పీ అయ్యింది ఆయన ఓకే ఆయన చెప్తున్నాడు నిజమే మరి యంగ్స్టర్స్ లేకపోతే నేను ముస్లిం చేతి ఏం చేయాలి ముస్లివాళ్ళు కూడా ఉండాలి కొద్దిమంది వాళ్ళు ఎక్స్పీరియన్స్తో కూర్చొని ఇంటరాగేట్ చేస్తారు ఇప్పుడు పరిగెత్తడానికి రావడానికి ఎవరు చేస్తారు అని సార్ మీరు అన్నట్లుగా యంగ్ ఆఫీసర్స్ అందరూ క్రైమ్లో ఉంటే డిటెక్షన్ బాగుంటుంది అన్నది మీ అభిప్రాయం కానీ యాక్చువల్గా తమిళనాడులో సేమ్ సిస్టమ్ ఉందండి బిలో ఫార్టీ అందరూ కూడా రోడ్ల మీద ఉండాలి ట్రాఫిక్ క్రైమ్ చూడాలి లాండ్ ఆర్డర్ చూడాలి ఎబో ఫార్టీ వచ్చిన వాళ్ళు ఆపు మీరు అన్నట్లుగా ఇంటర్నల్ వర్క్ చేయాలి మరి ఆ సిస్టమ్ మనకు కూడా తీసుకొస్తే బాగుంటుంది ఐ థింక్ యూ అర్ దిస్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్ యూ షుడ్ పుట్ టు ద లీడర్స్ నేను నేను చెప్పగలను దానికి అది మంచిదే నేను మీతో ఏక భావిస్తాను తీసుకోకూడదు అనేది దెన్ ఐ టు ఎస్పీ నెల్లూరు అండి నెల్లూరులో చాలా బ్రీఫ్గా చెప్తాను రెండు రెండు విషయాలు నెల్లూరులో మాత్రం మీరు మంచి కేసు చేశారండి కప్పరాల తిప్పకు సంబంధించి ఆ గ్యాంగ్ని ట్రాక్ చేసి అది ఒకటి నర్తన అనే ఒక అమ్మాయిని నిలిచేస్తుంది అవన్నీ ఉన్నాయి సాలిటరీగా అవన్నీ వదిలేస్తే నాకు పూర్తిగా సంతృప్తినిచ్చినటువంటి సముద్రం దగ్గర పూర్తిగా సంతృప్తినిచ్చినటువంటి ఒక రెండు చెప్తాను నిల్వ చెప్పుకుంటూ పోతుంటే లాగా ఉంటుంది ఒకటి ఏమిటంటే ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ సాంఘిక దురాచారాన్ని అరికట్టడంలో చేసాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెంకటగిరి సంస్థానంలో ఒక్క రోజులో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జంతువులను బలిస్తారు వీధుల్లో రక్తం పారుతుందనమాట గంగమ్మ జాతర రోజు వెంకటగిరి వెంకటగిరి జాతర చాలా ఫేమస్ దాన్ని ఎట్లయినా కంట్రోల్ చేయంటే ఆంజనేయ రెడ్డి గారు నాకు లెటర్ వేస్తారు దా ముద్ర ఇటుంది దీన్ని ఏదైనా మనం చేయగల ఆలోచించు అనేసి నేను చూశాను మనము అటువంటి దురాచారాన్ని అరికెట్టాలంటే ప్రజలు తిరగబడతారు మనం ఇప్పుడు జరగడానికి వెళ్ళదా ఆ రోజు వెళ్ళి ఫోర్స్తో పోయి గొడవ చేసామనుకోండి ఐ ఐఎమ్ రైట్ బట్ ఇట్స్ ఇస్ నాట్ పాసిబుల్ అన్లెస్ ది కమ్యూనిటీ ఇస్ కన్విన్స్డ్ ఇట్ ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ ఇప్పుడు భీమవరంలో ఉన్నాయి అవి మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే ఆ రోజు పోతాం పోడు ముందు హైకోర్టు ఏదైనా వార్నింగ్ ఇస్తే అప్పుడు వెళ్తాం అన్నమాట అప్పుడు వెళ్తాం కాబట్టి అప్పుడు వెళ్తాం కాబట్టి ఏం చేస్తామంటే అది చేయలేం నేను బాగా ఆలోచించి ఒక మూమెంట్ లాగా స్టార్ట్ చేశాను ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ స్పోక్ టు అమల అక్క ఆమె ఐడియాస్ ఇచ్చి సో వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ వెంకటగిరి రాజా గారి చేత సంస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించాం ఆ దురవస్థ ఎప్పుడు వచ్చిందంటే ఆ రోజులో పశువులకి పశువులకి జబ్బులు చేస్తే వాటి పాలు తాగకూడదు వాటి మాంసం తినకూడదు అనే ఉద్దేశంతో వెంకటగిరి రాజా గారి వాళ్ళు ఆ ఒక్కరోజు ఈ సిక్ యానిమల్స్ని బలి చేయమన్నాడు అది కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి దురాచారం అది రోజు 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 రోజుకి వరకు పది కాస్త దాదాపు రెండు మూడు వేలు ఒక సింగి రోజులో నరికేస్తారు అట్లా వచ్చింది సో ఇట్లా వచ్చిందండి మీరు అట్లా చేయడానికి వీల్లేదు ఇది చాలా ఘోరము అని చెప్పి ఈ అని ఎడ్యుకేట్ చేయడం కేబుల్ టీవీలో వేయడం అక్కినే నాగార్జున గారి చేత ఆమె ఒక వాయిస్ రికార్డ్ చేయించి నాకు పంపించింది దాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో చేయించడం తర్వాత బ్రాహ్మణుల చేత మీటింగ్లు పెట్టించాం జంతుబలితో పాటు కూష్మాండ బలి జంతుబలి కంటే కూడా శ్రేష్టమైనది అనేది మన పురాణాలు ఉంది అది ఎడ్యుకేట్ చేయించాం కేబుల్ టీవీ ద్వారా కూష్మాండ బలి అంటే గుమ్మడికాయని కొట్టండి కుష్మాటమని ఆల్టర్నేటివ్గా పెట్టాం అనేక మంది గుమ్మడికాయలు బలిచ్చారు అప్పుడు కురుగొండ రామకృష్ణ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఆయన కూడా వచ్చి సార్ నేను ఇస్తాను సరే అని ఆయన ఒక వెయ్యి గుమ్మడికాయలు బలిచ్చి మీరు పోయేవాళ్ళకి తీసుకెళ్ళండి అన్నారు ఇన్ని ఏర్పాట్లు చేసాం తర్వాత స్టూడె జిల్లాలో ఉండేటువంటి అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రతి కార్పొరేట్ నెల్లూరులో కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కువ వాళ్ళని స్టూడెంట్స్ని తీసుకుని రమ్మన్నాం ఆ రోజు వాళ్ళు ర్యాలీ చేశారు మొత్తం ఎక్కడ వెంకటగిరి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడి నుంచి వస్తుంది ర్యాలీ చేసినాక ఈమె అమలా వచ్చావు ఒకరోజు అమలాని పిలిపించాము హైదరాబాద్ నుంచి ఇచ్చి ఆ అమ్మవారి దగ్గర ఒక ఆమె కూచమాండ ఇచ్చి తర్వాత షీ అడ్రస్డ్ ఆమె ఇంగ్లీష్లో రాసుకుని వచ్చి తెలుగు మాట్లాడుతుందని తెలుగు స్క్రిప్ట్ రాదు షీ స్పోక్ ఆమె నేను మాట్లాడి ఇట్ట చేసి ఇదంతా ఇచ్చేసి ఇదంతా ప్రిపరేటర్ వర్క్ అండ్ ఆన్ ది డే ఆఫ్ దిస్ థింగ్ మేము ఎక్కడెక్కడ అనిమల్స్ వస్తాయో ఇన్స్పైర్ ఆఫ్ దట్ అనిమల్స్ నెంబర్ తగ్గినా వస్తున్నాయి ఊరికి రెండు మూడు చెక్ చెక్పోస్ట్లు పెట్టేసి వాళ్ళని అట్టించట్టు పక్కన అది ఆన్ ది డే ఆఫ్ అఫెన్స్ అట్లా చేస్తాం అది చాలా వన్ ఆఫ్ ది రెవల్యూషనరీ థింగ్స్ దట్ హెస్ హ్యాపెండ్ అని దాని తర్వాత అది అయిపోయినాక ఐ వాస్ థరోలీ హ్యాపీ థౌజండ్స్లో ఉండేటువంటివి లెస్ దాన్ ఏ హండ్రెడ్కి వచ్చినాయి ఆ గ్రామంలో ఉండేటివి వీఆర్ హ్యాపీ రక్తం పార్లే అట్లీస్ట్ ఊర్లలో ఆ రక్తం వల్ల ఏంటంటే అది ఇంకే భూగర్భ జలాల్లో జబ్బులు వస్తున్నాయి అక్కడ ఇదంతా కూడా మేము డాక్టర్ల చేత ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించామన్నమాట అది చాలా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అచీవ్మెంట్స్ అని నా అభిప్రాయం దో ఇట్ డి నాట్ రిసీవ్ దటెన్షన్ ఐఫ్నివిడ్ నాకు ఇప్పుడు కూడా వెంకటగిరి పక్కనే మా స్వగ్రహం మా స్వగ్రహం శ్రీకాళహస్తి మా శ్రీకాళహస్తిని కూడా పోతాయి అట్లా ఆ విధంగా నాకు నా పక్కన ఉన్న ప్రదేశానికి ఏదో ఒక మంచి చేయగలిగానే అని ఇప్పుడు కూడా వెంకటగిరి వచ్చే సామార్గ్ లేవట వెంకటగిరి రాజా కూడా నాతో కలిసి టీవీల ముందు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు అది మా పూర్వీకులు ఎందుకు స్టార్ట్ చేశారు నిలపండి అనేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నా తర్వాత వచ్చిన రమణ్ కుమార్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు తర్వాత ఈ భారత భారతదేశ స్థాయిలో ఒక ఒక సభ జరిగింది దీని మీద గోవాలో అప్పుడు అప్పుడు గోవా ముఖ్యమంత్రి పరిక్కరు నాకు రమణ కుమార్ ఇద్దరు కూడా హ్యూమెన్ ఎక్సలెన్స్ అవార్డు అని ఇచ్చారనమాట అది అది ఇప్పటికి నా దగ్గర ఉంది అది ఇది ఒకటి ఇది కాకుండా మీరు ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో చెప్పారు కదా అదే స్పిరిట్ యూనియన్స్ అనేటువంటివి చాలా ప్రిడామినెంట్ నెల్లూరు జిల్లాలో చాలా ప్రిడామినెంట్ అసలు పోలీసు వ్యవస్థలో యూనియన్స్ అనేవి ఉండకూడదు రిస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద దే కెన్ ఓన్లీ రిప్రజెంట్ దేర్ గ్రీవెన్సెస్ అన్లైక్ అదర్ యూనియన్స్ కానీ నెల్లూరు జిల్లాలో ఒక ఐదారు మంది చేరి ఒక యూనియన్ లాగా ఏర్పడిపోయి ప్రతి ఎస్పీకి ట్రబుల్ ఇచ్చేవాడు రంగారెడ్డి జాబ్ అక్కడ కూడా రంగారెడ్డి ఒక్కడు అక్కడ యూనియన్ అనమాట వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకున్నది పోలీస్ స్టేషన్కి పోయేది కాదు ఎస్పీ ఆఫీస్ పక్కనే యూనియన్ ఆఫీస్ని కూడా పెట్టి కాన్స్టిట్యూషన్ పోయి వాళ్ళకి ఇవ్వాలి ఏది రిప్రజెంటేషన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ కానీ లీవ్ కానీ వాళ్ళ క్లెయిమ్స్ అన్ని డిపిఓలో డిస్ట్రిక్ట్ పోలీస్ అసలు చేసే పని కూడా వాళ్ళ డిపిఓ వాళ్ళకి ఇస్తే అవన్నీ కట్టగట్టుకుని డిపిఓలు ఇచ్చి పనులు చేపిస్తారు తద్వారా తృణము పణము యూనియన్ ద్వారా పొచ్చుకుంటారు ఆ పీరియడ్లో వాళ్ళు దేవారు పాసింగ్ యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీఐపిస్ ఎస్పీ కంటే కూడా మోర్ దాన్ ది ఎస్పీ అనేది ఇంపార్టెంట్ ప్లస్ పోలీస్ స్టేషన్కి పోరు యూనియన్ డ్యూటీ అని రోస్టర్లు రాసేది అట్లా రాసి పోయేది ఇతర వ్యాపారాలు చేసుకునేది దాన్ని కాదని రెసిస్ట్ చేసినటువంటి అనేక మందికి ఇబ్బందులు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ భూపతి బాబు ఆ బై ద పిటిషన్స్ లక్ష్మీరెడ్డి మై అనదర్ బ్యాచ్మెంట్ ఆఫ్ బై ద అనదర్ బ్యాచ్మెంట్ ఆఫ్ మైన్ హ్యాస్ టోటలీ సరెండర్డ్ హెమ్ ఎవరైనా సరెండర్డ్ హెమ్ ఈ స్టీలియన్ సర్వీస్ అని వాటిని సరే తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్తే అతనికి బాగా మంచి సెండ్ ఆఫ్ ఇచ్చారు నేను వెళ్ళినా కూడా ఇటు సార్ అని చెప్తా అంటే సరే మంచిదండి అని చెప్పేసి పెట్టేసి నేను మీరు యూనియన్ పేరు చెప్పి ఎప్పుడు ఇక్కడ ఉన్న డ్యూటీ ఎప్పుడు చేస్తున్నారు మీరు నేను డీసీపీ హెడ్ క్వార్టర్స్గా ఉండేటప్పుడు ఎలక్షన్స్ ఉంటే డీజీ పర్మిషన్ చూడు పలానా రోజు ఎలక్షన్స్ ఉన్నాయి పలాన రోజు యూనియన్ మీటింగ్కి డీజీ ఖర్చు పెట్టింది ఒకరోజు పర్మిషన్ చేయండి దాని డ్యూటీగా పరిగణించడం అనేవాడు ఆ ప్రకారం వచ్చేవాడు మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే కూర్చుంటున్నారు మీరు ఏ స్టేషన్లో ఉన్నారు ఏమి అదే మాకు అంత లారీ యూనియన్ లాగా ఉంటాయండి అనేసి టైంలో మాకు పర్మిషన్ చీఫ్ ఆఫీస్ దగ్గర నుంచి అని అన్నారు ఓకే మంచిదని డీఎస్పీని పంపించి ఆ స్టేషన్ నుండి డ్యూటీ రోస్టర్లను తీసుకొని ఎస్ఎల్ఏకి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా యూనియన్ డ్యూటీని పోలీస్ స్టేషన్కి పోకుండా యూనిఫామ్ వేసుకోకుండా వస్తా ఉంటారు అది ఒక సాంప్రదాయం అయిపోయింది ఆ ఒక్క జిల్లాలో అంత మిలిటెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఎనీవే సో వాళ్ళు ఆ మాట చెప్పినాక నేను రాశాను డీజీపీ ఆఫీస్కి మా యూనియన్స్ ఇట్లా ఉన్నాయి ఈ జిల్లాలో నేను డీసీపీ వస్తున్నంతవరకు ఇది పద్ధతి నేను ఎలక్షన్ కండక్ట్ చేశాను ఆ ఎలక్షన్ రోజు ఒక్కరోజు పర్మిషన్ ఇస్తాను వాళ్ళేమో ఈ సంవత్సరాలు ఇట్లా ఉంటున్నారు వాళ్ళేమో డీజీపీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటున్నారు అటువంటి ఆర్డర్స్ మీరు ఏమైనా ఇచ్చారు ఉంటే ఒక కాపీ నాకు ఇవ్వండి అని రాస్తాను సో కృష్ణరాజు గారు రిప్లై ఇచ్చాడు నాకు తెలిసి అటువంటి ఇవ్వలేదు అయినా కూడా నేను వెతికిచ్చినాను ఇక్కడ అటువంటి ఆర్డర్స్ ఏమీ లేవు వాళ్ళ దగ్గర ఏమైనా కాపీ ఉంటే అది తీసి నాకు పంపించు అనేసి ఆయన కూడా కృష్ణరాజు గారు అడిషనల్ అడ్మినిస్ట్రేషన్ సో నేనేం చేశానంటే వెంటనే ఆ కమ్యూనికే ఎండార్స్మెంట్ వేసి వీళ్ళు కమ్యూనికేట్ చేసిన ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు స్టే అవే ఫ్రమ్ డ్యూటీ టు స్టే అవే ఫ్రమ్ డ్యూటీ ప్లీజ్ గివ్ ఇట్ టు మీ అదర్వైజ్ యాక్షన్ విల్ బి టేకన్ యూ అన్నాను అంటే ఏంటి ఈ వన్ వన్ ఇయర్కి నేను లాస్ అయిపోయింది పరిగెత్త రికవర్ చేస్తాను ఐ కెన్ ఈవెన్ సస్పెండ్ అంటే మీరు యూనియన్ పేరు చెప్పి డ్యూటీ లాగా కొట్టారు కదా ఆయన దాంతో వాళ్ళు భయపడిపోయి కాళ్ళ బేరానికి రావడం వాళ్ళు ఒకరిద్దరు వచ్చి ఆంట సార్ ఇటు సార్ అనడం ఇదంతా జరిగి ఎంత అయినారు అదైన తర్వాత ఈలోగా విపరీతంగా నా మీద పిటిషన్లు వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేవాడని కదా వాళ్ళు వచ్చారనుకోండి మీరు ఎందుకు రావడం కానిస్టేబుల్ రావచ్చు కదా నేను కలుస్తున్నాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్స్ ఎవరైనా ట్రైనింగ్ పోయి వచ్చారనుకోండి వాళ్ళందరూ నేను ఎస్పీ బంగాళాగా పిలిపించాను దానిలోకి కూర్చోబెట్టి టీ స్నాక్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడేవాడిని ఈ గైడ్లైన్స్ ప్రకారం నేను చేయాలనుకుంటున్నాను నేటివ్ మండలానికి పోకూడదు చేసిన స్టేషన్కి పోకూడదు వేరే చోటుకు పోవాలా ప్రిఫరెన్స్ ఎవరికంటే ఎవరైనా రిటైర్మెంట్ మధ్యలో ఉన్నాడు అమ్మాయి మెడిసిన్ చదువు నెల్లూరు కావాలా ఈ ప్రకారం మీరే కోరుకోండి ఏ సెక్షన్ సూపర్ అంటే ఈ వేకెన్సీని మీరు మీరు డిసైడ్ చేసుకోండి అని జనరల్ గైడ్లైన్స్ చెప్పి నేను వెళ్ళిపోయేవాడిని ఒక డిఎస్పీని వాడు కూర్చోబెట్టేవాడు వాళ్ళు అడుగుతారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ చూస్ ప్రిఫరెన్స్ ఏ ఆర్ ప్రిఫరెన్స్ విని ఒకరిద్దరికి మిగలవు వాళ్ళకి కావాల్సింది వాళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు వాళ్ళు వచ్చినాక వాళ్ళు ప్రిపేర్ చేసినాక నేను చదువుతాను ఇవైనా మీరు అడిగింది మళ్ళీ ఈ టైపింగ్లో క్లర్కులు ఏమైనా పొరపాటులు చేశారా అంటే లేదండి ఓకే అంటే ఈ లిద్ధులు సారం మాకు రాలు కొనతా ఉంటారు అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి సముదాయించి నెక్స్ట్ పోస్టింగ్లో యూ గెట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు వెళ్ళిరండి ఆహా అంటే చూడు నేను మిమ్మల్ని అడగాల్సిన పని ఐ కెన్ పోస్ట్ యూ హ్యావ్ టు జాలీవెల్ గో అండ్ డూ ఇట్ బట్ నేను ఈ గౌరవాన్ని నేర్పి ఇది నేను మనసులో పెట్టుకుంటా నెక్స్ట్ పోస్టింగ్ మూడు నెలల్లో ఉంది అప్పుడు రండి నేను మిమ్మల్ని అకామిడేట్ చేస్తాను అనుభాము ఇట్లా చేసేసరికి పొలిటీషియన్స్ కానీ ఈ యూనియన్స్ కానీ స్కేవ్ లేదు స్పీస్ కాలింగ్ దేమ్ కంగ్రాచులేటింగ్ దేం అండ్ డిస్కసింగ్ విత్ దేమ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అన్నీ కూడా అన్ని అన్నీ పెట్టుకొని నేను అందరిని పిలిపించుకొని గుంపులో మాట్లాడి ఎన్ని వేకస్ తోట డిసైడ్ చేసుకో ఇంతే మ్యూచువల్ ఇట్లా చేస్తా ఉండేసరికి వాళ్ళకి రోల్ లేదు కదా తర్వాత ఎవరైనా పొలిటీషియన్ చేస్తారు ఏమో నువ్వు పలానా పొలిటీషియన్ నాకు ఫోన్ చేశాడు నీకు ఇది ఏమని అందరు ఎదురుగానే నన్ను ఏడుకుంటే నేనే ఇచ్చి ఉంటాను కదా సార్ అప్పుడు అసలు కాంట్రబ్యూ టు ఇట్ నాకు పెద్ద ప్రెషర్ లేదండి అక్కడ పెద్ద అక్కడ రెండు కాంగ్రెస్ పార్టీలు నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అప్పుడు నెల్లూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు నలభై గ్రూపులు బట్ వాళ్ళలో ఇంటర్ నైరమల జనార్ గ్రూప్ ఒకటి ఆనం రామనారాయణ గ్రూప్ ఒకటి ఇంకొక అప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండేవారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పేరు మర్చిపోయి మంచి వ్యక్తి తరోజు జంట్లు మనం కానీ జనరల్గా ఆ జిల్లాలో పొలిటీషియన్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటారు ఏమైనా టెస్ట్ ఉన్నా డీజీ ఆఫీస్ ఫోన్లో వస్తాయి అంటున్నాం అవును వాస్తవంగా అంత ప్రజలు అంత ఉండే కూడా మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి ఎవరికి ఒకరి మాట వినకుండా ఒకరి మనిషిగా లేకుండా ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు అందువల్ల ఈ నీటిగా ఇవ్వ నిద్రమలు చేసినట్టు కాదు ఇప్పుడు అవుట్ ఆఫ్ చెప్పేవారు కాదు ఆయన కాకపోతే నేనేం చేసి ఎవరు ఫోన్ చేసినా కూడా చేయగలిగినా నేను చేస్తానని అనేవాడిని కాదు చేయలేకపోయినా నేను చేయను కాదు చూస్తాను సార్ అనేవాడిని ఆ తర్వాత కాల్ బ్యాక్ చేస్తే అది ఈ పరిస్థితుల్లో చేయలేకపోతున్నాను సార్ ఏమనుకోబోకండి ఈ పరిస్థితుల్లో మీరు చెప్పారు సార్ నేను చేశాను సార్ అని ఇమీడియట్గా ఎస్ నో అనుకుండా ఐ విల్ లుక్ ఇన్ టూ అనేవాడిని అందువల్ల వాళ్ళు ఈగో సాటిస్ఫైడ్ ఉంది వాళ్ళు ఎక్కడో ఎదురుగో పెట్టుకుని ఫోన్ చేస్తారు వాళ్ళకి ఎస్పీ ముఖ్యమా కానిస్టేబుల్ ముఖ్యమా ఎస్పీ ముఖ్యమంత్రి పబ్లిక్ కూడా వస్తుంటారు కదా మాట్లాడే ఆ విధంగా ఉండేది ఆ తర్వాత ఆ విధంగా యూనియన్స్ కంట్రోల్ చేసావు అనమాట నా మీద విపరీతమైన పిటిషన్లు పెట్టారు విపరీతంగా పెట్టారు ఆంజనేయుడి గారు ఫోన్ చేసి అంటే ఆ కంప్లైంట్స్ నేను మీద వస్తున్నాయి అనేసి ఎంక్వైరీ చేయించాను సార్ ఇది రీజన్ ఏంటి అప్పుడు ఆయన కూడా అవునా భూపత్ బాబుని కూడా అట్నే ఇబ్బంది పెట్టాను సరేలే సరేలేడనమాట కానీ అక్కడే కపరాలు తెప్పవను గ్యాంగ్ ఉండేదాన్ని అది ఏమి ఉంది రొటీన్తో పాటు మీరు ఇంకొక మంచి పని చేశారు నెల్లూరు జిల్లాలో జ్ఞాపకాలు అవ్వట్లేదు నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ సముద్రం దగ్గర ఒక రెండు గ్యాంగ్లు దాని మీద ఒక రోజు వెళ్ళి సముద్రం మీద మీరే ఉండి అది సరిలేండి అది ఎంత ఉంటుంది ఆ అదే టైంలో మనం కృష్ణపట్నం పోర్టు రావడం దాని అభివృద్ధి కార్యక్రమం చేయడం అంతా కూడా జరిగింది బేసిక్గా నాకు ఈ రెండు సంగటి కొన్ని శతాబ్దాలు తరబడి ఉన్నటువంటి కొన్ని శతాబ్దాలు తరబడి ఉన్నటువంటి సాంఘిక దురాచారాన్ని సామ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఇది తప్పుని నిలిపించి దాదాపు తొంభై శాతం వరకు దాన్ని నిర్మూలించే ఎలాంటి యూజ్ ఆఫ్ ఫోర్స్ లేకుండా అది బెంచ్ మార్క్ అయింది నాకు ఇప్పుడు కూడా అది కేస్ స్టడీ ఐ కెన్ ఆల్వేస్ టాక్ అబౌట్ ఇట్ వేర్ ఎవర్ ఐ గో ది సెకండ్ ఏంటంటే పోలీస్ శాఖలో ఉన్న మిలిటెన్స్ని చాలామంది ఎందుకంటే నాకు వాళ్ళు సరెండర్ అయ్యారంటే ఈ వేదవులతో గొడవ లేనిపోతుంది మన ఎవరు ఎందుకంటే ఈ సంబడి సేస్ యూఆర్ మైనర్ ఆర్ ఉమనైజ్ అయితే ఎవరు గుడ్ బిలీవ్స్ దేవర్ కంప్లైనింగ్ అగ్నిస్ట్ మేజ్ వైనర్ నేను అసలు ఇప్పటికి కూడా కూర్ని తాగా నేను అటువంటి నా మీద తాగుపోతే అని మెసేజ్ కప్పు పెడతాను సరే నేను తర్వాత ఏంటంటే నాకు ట్రాన్స్ఫర్ అయితే చాలా చక్కటి సెండ్ ఆఫ్ ఫ్రమ్ ద ఆల్ ద ఆఫీసర్స్ అండ్ పబ్లిక్ జరిగింది దీస్ పీపుల్ ఆర్ నోటబుల్ యాబ్సెంట్ వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళకి నేను విలన్ కదా అదే అది వాళ్ళు వచ్చింటే ప్రాబ్లం ఏంటి అది అట్లా నెల్లూరు తర్వాత ఇక్కడికి వచ్చాను సార్ సిఐడి సిఐడిలో సిఐడిలో అండి చాలా ఉంది అప్పట్లో ఉన్నటువంటి అడిషనల్ డీజీ సిఐడికి నాకు పడేది కాదు ఎవరైనా పేరొద్దు అండి ఆయన అవినీతి కార్యక్రమాలకి నేను లొంగేవాడు కదా అంతే అంటే ఏడీజీ కేటర్లో కరప్షన్ విపరీతమైన కరప్షన్ ఆయన గురించి అప్పటి డీజీపీ కూడా ఆంధ్ర జేఏిఎల్ స్టూడియోలో క్లియర్గా చెప్పాడు కదా అంటే సిఐడిలో డబ్బులు ఏ విధంగా వస్తాయండి కేసులేనండి ఆయన డైరెక్ట్గా కేసులు రిజిస్టర్ చేసేవాడు మమ్మని ఇన్వెస్టిగేట్ చేసేమన్నాడు నేను కుదరదని చెప్పేవాడిని చాలా పెద్ద పెద్ద కేసులు కూడా అయ్యేది కాదు నేను అనేసి ఆయన నా మీద మీరు మీద ఉంటే ఎందుకులే ఇంత గొడవ అని చెప్పేసి నేను అప్పకి గొడవ దినేష్ రెడ్డి గారు డీజీ ఆయన కలిస్తే సార్ సిఐడిలో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత డబ్బులు ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారు అంటే కంప్లైంట్ ఇస్తాడా లేదా ఎక్్యూజిట్ పాటిస్తారా ఇస్తారా డబ్బులు అండి ఇతను ఆయన అప్పుడున్న అధికారి యొక్క మోడస్ అండి ఏమిటంటే ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి మీ దగ్గర డబ్బు తీసుకొని కేసు గ్రావిటీని నీరుగార్చడం ఒక పద్ధతి అది జనరల్లీ యాక్సెప్టెడ్ పద్ధతి అందులో వేరొక నష్టం లేదు నేను మీరు నన్ను మోసం చేశారు మీ దగ్గర డబ్బులు పుచ్చుకొని అమాయకుడైన బాధ్యుడైన నా మీద కేసు రిజిస్టర్ చేస్తాడు ఆయన ఇది డిఫరెంట్ అది 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 నేను చెప్పినాను దిస్ ఇస్ సంథింగ్ అన్ప్రిడిక్టబుల్ అండి బాబు ఇది నావల్ కాదు రోజు పిలుస్తాడు టీ ఇస్తాడు కేసులు ఎట్లా రాయాలో మేము నోటిఫైలైన్ రాస్తాడు మంచిని వినిచ్చి మళ్ళీ మేము మా తోచిన బద్దలు రాసేవాళ్ళం అది ఆయనకు నచ్చేది కాదు ఈ ఎంత నచ్చేది కాదంటే నేను ఎస్పీగా వచ్చిన వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో నాకు డీఏజీగా ప్రమోషన్ వస్తే నాకు డీఏజీ చాంబర్గా ఆయన అంత వ్యక్తిగతంగా కోపం ఉండేది కా సార్ అటువంటి ఇష్యూ మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడున్న బాస్కి కంప్లైంట్ ఇవ్వచ్చు చెప్పాను నేను వెళ్ళి మాట్లాడి చెప్పి నా వల్ల కాదంటే అందరికీ తెలుసు ఆయన గురించి రికార్డింగ్ జరుగుతుంది కూడా ఆయన పేరు చెప్పారు తర్వాత చెప్తాను మీకు ఇప్పటికీ మీరు గ్రహించి కూడా ఉంటారు ఆయన బావగారు ముఖ్యమంత్రి పేషీలో ఉండడం వల్ల ఆయన అట్లా అయిపోయాడు ఇప్పుడు కాళ్ళు పడిపోయి ఇది ఇది భగవంతుడి దాన్ని ఓ అది ఎనీవే అదైనాకేంటంటే నేను పోలీస్ అకాడమీకి వచ్చాను ది బెస్ట్ పార్ట్ ఆఫ్ మై సర్వీసెస్ ఏపీ పోలీస్ అకాడమీ ఇక్కడ నండూరు సాంశివరావు గారు హైలీ బెల్ రెడ్ మ్యాన్ మెకాన్సీతో మేనేజ్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు సో పోలీస్ అకాడమీలో ఏంటంటే నాకు రీడింగ్ బుక్స్ ఇస్ మై ప్యాషన్ సో దట్స్ మై జాబ్ దే సో అందువల్ల ట్రైనింగ్ ఇస్తూ ఉండేసరికి అక్కడ నాకు అహంకారం ఉండేది ఏమని నాకు బాగా తెలుసు సబ్జెక్ట్ అని అక్కడికి వచ్చినాక తెలిసింది నాకు తెలిసింది చాలా తక్కువ అని అందువల్ల ఐ వాజ్ ఫిల్లింగ్ అప్ మై గ్యాప్స్ జాయింట్ డైరెక్టర్గా ఐ వాజ్ ఓన్లీ కన్సర్న్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజింగ్ ట్రైనింగ్స్ బట్ ఐ యూస్ టు గోన్ టేక్ అట్లీస్ట్ వన్ క్లాస్ ఎవ్రీ డే అదేవిధంగా ఎవరిని యాబ్సెంట్ అయితే కూడా నేను ఐ వుడ్ సమ్ సమ్టైమ్స్ ఐ వుడ్ గో అండ్ సిట్ ఇన్ ది క్లాస్ ఇఫ్ హీస్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ ఇఫ్ ఈజ్ నాట్ ఎ గుడ్ స్పీకర్ వాళ్ళు సీరియస్సా సిన్సియరా కాదు అసెస్ట్ చేయడానికి వాళ్ళలో చేయడానికి నేను కూడా ఇక్కడ కూర్చున్నామని అట్లా దట్ వాజ్ వెరీ గుడ్ ఫర్ మీ తర్వాత అగైన్ ఐ వాస్ బ్రాడ్ బ్యాక్ టు చీఫ్ ఆఫీస్ అస్ డిఐజీ కోఆర్డినేషన్ అది పూర్తి గుమస్తా ఉద్యోగం దెన్ అగైన్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ ప్రసాదరావు అండ్ మహేంద్ర రెడ్డి గారు ఐజీ ఇంటెలిజెన్స్ ఆయన అడిగితే వాళ్ళగా ఆయన ఎక్కడ పోతాం అంటే అయినా ఆయన గో బ్యాక్ అకాడమీ ఐ ఎంజాయ్ అయితే అని జనరల్గా ట్రైనింగ్ ఇస్టెన్స్ కూడా ఇష్టపడు బట్ సమ్ హో ఐ లైక్ ఇట్ అక్కడికి వెళ్ళాను అప్పుడే ఆంజనేయ రెడ్డి గారు తదు ఇంటరాక్ట్ అయ్యి ఆయన సూచనలు తీసుకొని కూడా చేస్తుండేవాడిని స్టేట్ బైఫర్కెట్ అయ్యేంత వరకు నేను ఐ వాజ్ ఇన్ ద అకాడమీ దెన్ ఐ వెంట్ టు ద అదర్ స్టేట్ అదర్ స్టేట్లో నన్ను ఐజీ లీగల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్కి వేసాను ఐజీ లీగల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ వేస్తే అక్కడ కొంచెం ఎస్పీని నేను ప్రొటెక్ట్ చేసేవాడు ముఖ్యంగా ఎస్పీ తిరుపతి జట్టి గోపినాథన్ ఉండేవారు తిరుపస అక్కడ ఏంటంటే ఈ మనకు చాలా వాచ్ డాగ్ ఏజెన్సీస్ ఉన్నాయండి సబార్ నేర్సన్ ప్రొటెక్షన్ సబార్ ఎస్పీ సార్ నాట్ ప్రో సబార్ దే ఆర్ మై కలీగ్స్ మై జూనియర్ పార్ట్నర్స్ ఈ ఎవడే కంప్లైంట్ చేసినా కూడా సరెండర్ అయిపోవడం పర్చేసింగ్ పీస్ అనేది అది వచ్చేసింది పోలీసులో దే డోంట్ ప్రొజెక్ట్ యువర్ డిఫికల్టీస్ నో వై నాట్ వాట్స్ రాంగ్ ఎనీట్ అని చెప్పేది లేదు ఎందుకు ఎందుకులే గొడవ అని సర్దుకుపోవడం సర్ఫిషివ్నెస్ అనేది ఉంది దట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్ హాల్ మార్క్ అనే అభిప్రాయం ఒక సన్ టీవీ రిపోర్టరు సింగపూర్ సారీ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ వాస్ కమింగ్ టు తిరుమల ఏ డ్రిల్ వాజ్ డిసైడెడ్ ఆల్ పిల్ రిపోర్ట్ టు ది డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హీ విల్ గివ్ పాసెస్ ఓన్లీ అట్ సచ్ అండ్ సచ్ ప్లేసెస్ దే విల్ ఇంటర్ ఫాలోయింగ్ సర్టన్ సెక్యూరిటీ ఆర్మ్స్ అండ్ వీడు అది చేయలేదు ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తా ఉంటే ఒక చోట రౌండ్ బోర్డు దగ్గర కారు స్లో అయ్యేసరికి వీడు అక్కడ వెళ్ళి మైక్ అడ్డం పెట్టాడు మాట్లాడాడు పోలీసు వాళ్ళు కోపించితే వాడు రెసి కొట్టినారు తీసుకెళ్లి జైలు అరెస్ట్ వన్ ఫిఫ్టీ అరెస్ట్ చేసి సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు వాడు హీ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నన్ను అటర్ చేస్తున్నారు ఎటర్ చేస్తున్నారు సో ఎస్పీ వాండ్ దెన్ ఐ కాల్డ్ ఎస్పీ ఎస్పీని కాదు వాళ్ళు అడిషనల్ ఎస్పీ అడిషనల్ రమ్మని చెప్పి నేను డ్రాఫ్ట్ చేసి వాళ్ళు ఏం చేయాలి మొత్తం స్టడీస్ ఎందుకంటే ఎస్పీకి చాలా పని ఉంటుందండి వాళ్ళకి తెలియదు గుమస్తాలు రాసింది పంపిస్తారు అట్లా ఉండకూడదు యాజ్ ఏ స్టాఫ్ ఆఫీసర్ మై జాబ్ జాబ్స్టు హెల్ప్ దేమ్ అని పిలిపించి నేనే డ్రాఫ్ట్ చేసి ఇచ్చి నువ్వు వెళ్ళి ఫైల్ చేసి రాబోను సో ఇట్ వాస్ రిటర్న్ ఇన్ సచ్ ఫ్యాషన్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ఇమ్మెన్స్ పవర్ ఈస్ గివన్ టు ద పోలీస్ టు అరెస్ట్ దట్ ఈస్ ఓన్లీ నాట్ ఎ ఫ్యూనిటీ పవర్ ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ పవర్ అక్కడ ఆ టైంలో ప్రొటెక్ట్ శ్రీలంకన్ మ్యాన్ దాను కిల్డ్ రాజీవ్ గాంధీ వీడు ప్రెస్ రిపోర్టర్ ఆఫ్ సన్ హీ డిడ్ నాట్ ఫాలో ద ప్రోటోకాల్ కాబట్టి పోలీస్కి దే డోంట్ హ్యావ్ ఎ స్ప్రిట్ సెకండ్ టైమ్ టు డిసైడ్ హూ హీఈస్ దే హ్యావ్ టు యాక్ట్ ఇమ్మీడియట్లీ అండ్ అగ్రెసివ్లీ If it is a assassin, what would have happened to the Prime Minister of Sri Lanka? What police have done is that They have immediately whisked him away and taken away. In the process, that's your mm. But we have only discharged our duty. So, there are a couple of guidelines, um, judgments from the Supreme Court. పోలీసులు ఎందుకు వన్ ఫిఫ్టీకి అరెస్ట్ చేశారు అనేది స్ప్లిట్ సెకండ్ డిసిషన్ అది దాన్ని మనం ఎవరు క్వశ్చన్ చేయకూడదు అని ఒక జడ్జిమెంట్స్ ఉంది ఆ రెండు జడ్జిమెంట్లు ఇన్ కార్పొరేట్ చేసి నేను ఎన్హెచ్ఆర్సీకి రాశాను ఎస్పీ పంపించాడు అప్పుడు వాళ్ళు అంతా ఆగి స్టిల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్ ఫైన్ అయ్యో అది పోలీస్ తిరుపతి తిరుపతి అన్నారు సో దాని మీద పెద్ద డిస్కషన్ జేవి రాముడు గారు డిఏజీ డీజీ కూడా అప్పుడే ఐ థింక్ హీ స్టెపింగ్ డౌన్ సాంశరావు గారు వస్తే ఆయన ప్లీజ్ స్పీక్ అంటే ఇది చెప్పేసారి చేయడానికి వీలు మరి వాళ్ళ పవర్స్ ఏంటంటే దెన్ ఐ వెంట్ టు ది ఎంటైర్ యాక్ట్ ఆఫ్ ఎన్హెచ్ఆర్స్ యాక్ట్ అండ్ ఫౌండ్ అవుట్ దేర్ డిసిషన్స్ ఆర్ ఓన్లీ రికమెండేషన్స్ ఇట్ ఇస్ నాట్ బైండింగ్ తర్వాత అప్పుడు కేఎల్ దత్త అని ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాజ్ హెడింగ్ ఎన్హెచ్ఆర్స్ ఆయనే వీఆర్ ఎ టైగర్ వితౌట్ టీత్ మాకు పవర్స్ ఇవ్వండి అని ఆయన ఒక పిటిషన్ పెట్టినాడు అది ఎన్క్లోజ్ చేసి కాబట్టి మనం చేయలేదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ డిసిషన్స్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వర్ నాట్ కంప్లీట్ విత్ బై వేరీ స్టేట్ గవర్నమెంట్స్ ఆయనే అంటున్నాడు దీని చేయకపోతే మనకేం ఇబ్బంది లేదు దే హివెన్ ఇట్స్ హరస్ అగైన్ ఇట్ ఇస్ ఎ రికమెండేషన్ ఇట్ ఇస్ ఫరస్ టు అప్లై అవర్ మైండ్ కాబట్టి ఇరవై ఐదు వేలు కట్టాల్సిన పని లేదు అని చీఫ్ సెక్రటరీ రాసు చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఎన్హెచ్ఆర్తో కూడా ఇరవై ఐదు వేలు కదా మేము కట్టేస్తాం లెట్ గవర్నమెంట్ పే నాట్ రికవర్ ఫ్రండ్ పర్సెంట్ మేము కట్టేస్తాం అన్నారు వై షుడ్ ది గవర్నమెంట్ పే ఇట్ విల్ డీమారలైజ్ ఐ విల్ నాట్ డూ ఇట్ అని దెన్ ఐ రిమెంబర్ గోపీనాథ్ జెట్టి హెస్ కాళ్ళు మీ సార్ ఇది ఇటు జరుగుతుంది మేము అనుకోలేదు సార్ నన్ను సంబంధం చేస్తారేమో అది చేయలేదు అనేసి అనదర్ ఇన్సిడెంట్ యాజ్ ఎ స్టాఫ్ ఆఫీసర్ స్టాఫ్ ఆఫీసర్ అంతా రిలాక్సింగ్ పొజిషన్ డీజీ ఉన్న సే అనుకుంటారు అది కాదు ఇఫ్ యూ వాంట్ టు డూ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వాక్ ఎన్ వే దేర్ వాస్ డిస్ట్రిక్ట్ జడ్జి నర్సపూర్ వెస్ట్ గోదావరి దట్ ఫెలో ఈస్ ఎ బిట్ క్రాక్ వాడు అందరికీ ఇచ్చేది ఎస్పీకి ఇచ్చేది పలాన కేసులు నువ్వు కమ్మ అనేది ఎస్పీతో మాట్లాడేది లే సాయంత్రం మిచ్చ కమ్ టుమారో అనేది ఎందుకంటే వాడు పర్సనల్ రీజన్స్ ఇప్పుడు ఈవెన్ బీఎస్ఎన్ఎల్ జీవన్ కూడా అట్నే హెరాస్ చేస్తున్నా అంట వాడు ఓన్ ఇట్లా చేస్తా ఉంటే ఎస్పీ హెస్ టోల్డ్ మీ ఇవన్నీ చేసినాడు ఇట్లా ఉంది సరే మేము ఏం చేసేది ఇప్పుడు నా కంటెంప్ట్ కింద నోటీస్ ఇచ్చినాడు అని భాస్కర్ భూషణ్ నో ఎస్పీ నెల్ ఆయన చెప్తే రమ్మని ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని మొత్తం నేను సిక్స్ పేజెస్ రిపోర్ట్ రాసి పంపించినాను భాస్కర్కి భాస్కర్ హాజ భాస్కర్ హెస్ టు సెండ్ ఇట్ టు మై అంటే వాళ్ళకి కదా ఐ యూస్ టు డ్రాఫ్ట్ అందుకే డ్రాప్ చేసి పంపిస్తే సార్ ఏఎస్పీ ఏ స్టాఫ్ ఆఫీసర్ ఈ విధంగా మమ్మల్ని గైడ్ చేయలేదు అంటే అది తీసుకొని ఆ రిపోర్ట్ సంఖ్యలో పెట్టుకుని డీజీకి వచ్చేసి సంతకం పెట్టుకొని పోయి ఐ మెట్ రమేష్ రంగం ది దెన్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ చూడండి మీ జిల్లా జడ్జి మా వాళ్ళని ఇటు సతాయిస్తున్నాడు మా వాళ్ళని కదా అందరినీ సతాయిస్తున్నాడు ఏం చేయమంటారు దామోదర్ గారు నన్ను అనే పోర్ట్ఫోలియో జడ్జి ఆ జిల్లాకి ఎంఎస్ రామచంద్ర గారు ఉన్నారు ఆయన గారు అంటే నేను వారిని కలిసా ఈ వాస్ వెరీ వెరీ కర్టియస్ ఎస్ దామోదర్ గారు ఇది నా దృష్టి కూడా వచ్చింది మీరు ఇంకా రికార్డ్ రూపంలో ఇస్తున్నారు ఇట్ విల్ హెల్ప్ అస్ వీ విల్ డూ సంథింగ్ అని అన్నారు ఆ తర్వాత రమేష్ రంగనాథ్ని కలిసాం రమేష్ రంగనాథ్ వాజ్ మై కాంటెంపరీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ నై అట్ ఉత్తరాఖండ్ కాలేజీలో నా కాంటెంపరీ ఆయన లేట్ అనంతసేన సైన్య్యం గారు మనోడు మటభూషణ సైన్య గారు తర్వాత జంట్రుల్ వెరీ అపరైట్ ఆఫీసర్ ఆయన కలిసినాక నన్ను ఏం చేయమంటారు అవి వీడు ఎక్కడైనా నాకు హెడేక్ కదా అన్నాడు ఎక్కడో ఒక చోటు లూప్ లేనట్టు అడిగేసి ఎందుకు దరిద్రం అంటే సరే లేదో చూస్తాను నువ్వు ఎంఎస్ రామచంద్ర గారిని కలువు అన్నాడు సరే అనేసి నేను వచ్చేసాను ఆ తర్వాత ఒక టెన్ డేస్లో అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషుడ్ దేహ లుక్కుడింటూ అండ్ సస్పెండెడ్ హిమ్ ఇట్స్ గ్రేట్ రిలీఫ్ గెటింగ్ ఏ డిస్ట్రిక్ట్ జడ్జ్ సస్పెండెడ్ అంటే మనం పర్స్యూ చేయాలి నాకు ఎందుకులే అనుకోకూడదు నేను ఇదంతా రాపించి లీగల్గా టెన్ టు ఫైవ్ వెళ్ళి ప్రతి రూమ్లో టీవీ ఉంటుంది టీవీ చూసుకొని సరదాగా కబుర్ చెప్పుకొని వచ్చిన ఫ్రెండ్స్తో కాఫీటీ చెల్లిపోతారు అట్లా ఉండకుండా వీ షుడ్ బి ఆఫ్ సమ్ కన్స్ట్రక్టివ్ యూజ్ అనేది ఒకటి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది నేను ఐదు లీగల్గా ఉన్నప్పుడే ఇక్కడ తెలంగాణ నుంచి కాదు ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడు ఆ బాబ్లీ డ్యామ్ ఏదో ఉంది కదా నిజామాబాద్ నిజామాబాద్ దాటినా మహారాష్ట్ర బార్డర్లో అక్కడికి వీళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్ళారనమాట వెళితే అక్కడ మహారాష్ట్ర పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు కరెక్ట్ ఎలక్షన్ ముందే అది ఎగ్జాక్ట్లీ దాని మీద ఇవి వాళ్ళు ఏది నోటీసులు పంపించిన రిసీవ్ చేసుకున్నారు లేదు కాయల వెళ్ళబడికి ట్రయల్ అటెండ్ అవడం లేదని అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఎన్బిడబ్ల్యూ వచ్చిండ ఎంబీడబ్ల్యూ వచ్చింది అది డీజీకి ఇచ్చినారు ఇట్ వాస్ ఇష్యూ టు డీజీ జేవి రాముడు ఇదేంది తలనొప్పి నేను మసీఏమని అరెస్ట్ చేసేదా ఇదేనంటే లేదు సార్ మనం చూద్దాం లేదని చెప్పేసి నేను కాల్డ్ అడ్వకేట్ జనరల్ ఇన్ఫామ్ చేసింది మేము చూస్తాం లేదు అని అయిపోయింది కమ్మనే ఆ మాట ఫైల్లో రాసి గమ్మని అయిపోయినా అంటే దిస్ ఫైల్ ఈ రన్స్ త్రూ ఐజీ లీగల్ ఆ తర్వాత మళ్ళీ నండూరు సాంసరావు గారు వచ్చారు డీజీ మార్కారు మళ్ళీ వచ్చిన్నారు రెస్టారెంట్ అంటే దానికి కంప్లైంట్ లేదా అప్పుడు ఏం చేయాలంటే ఓ ఇంక ఇట్లా కుదరదు అని చెప్పేసి నేను వీ మే సెండ్ దిస్ ఫైల్ టు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఫర్ నెసరీ యాక్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఆ ఫైల్ని గారు రాస్తే ఎస్ అని చెప్పి డీజీ గారు మార్కుట్టి ఏబి వెంకటేశ్వరరావు అడిషనల్ డీజీ ఆయన చూసి సీన్ అన్నాడు తర్వాత ఇట్ సీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర విత్ కేస్ ఇట్ ఇస్ వెరీ దాని వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉన్నాయని ఆయన పొలిటికల్ ఇష్యూ కోసం పోయాడు ఆయన నేరం చేశాడండి టెక్నికల్ కేసు అది రాజకీయ ఎలక్షన్ టైంలోనే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి నో నో ఎలక్షన్ టైంలో కదా అప్పటికి ముఖ్యమంత్రి అయ్యారా అయిన తర్వాత అయిన తర్వాత అదంతా అయ్యారు కానీ ముఖ్యమంత్రిని ఎట్లా అరెస్ట్ చేస్తారు వెనక కొంతమంది రాజకీయ నాయకులు అస్తే ఏమో ఇదంతా అయితే నాకు తెలియదు ఐఎమ్ స్పీకింగ్ ది డైలామ్ ఆఫ్ ది స్టేట్ డీజీ హావింగ్ టు అరెస్ట్ చీఫ్ మినిస్టర్ అది ఐ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ ఇష్యూ చేసిన తప్పు చేస్తా ఇష్యూ క్లోజ్ కర లేదు ఆయన హీ కెన్ రిప్రజెంట్ హింసల్ త్రూ ఆయన అడ్వకేట్ కదా ట్రయల్కి అంటే ఈ కెన్ ఫైల్ అయి పిటిషన్ ఫర్ ఎగ్జాంషన్ ఐ థింక్ తర్వాత దా కేసెస్ వర్ విద్రా అని ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఓ కేసు ఖలీగ్ చీఫ్ మినిస్టర్ మీద ఉందని వాడికి మాత్రం ఏం తెలుసుంటుంది ఐ ఐ డో నాట్ నో వాట్ హ్యాస్ సబ్సికెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఐ ప్రిజ్యూమ్ ది కేసెస్ వర్ విత్ అని బై ది గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర బికాస్ దర్ పొలిటికల్ ఇన్ నేచర్ గవర్నమెంట్స్ కెన్ ఆల్వేస్ విత్డ్రా కేసెస్ కదా అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసి ఉండదు తన మీద ఒక కేసు జరిగిందని అని అడిషనల్ ఇంటెలిజెన్స్ మైట్ బ్రీఫ్డ్ డిహిమ్ అండ్ అది జనరల్ అడ్వకేట్ జనరల్ కాల్డ్ మీ అగేన్ కేసు మేము ఎవరినో పంపిస్తున్నాం లేండి ఆ రోజు కోర్టుకి అని అన్నాడు అంటే గవర్నమెంట్ కూడా రిప్రజెంటెడ్ ఏదో జరిగి ఉంటుంది అట్లా ఇది ఇది ఒక సైడ్ లైన్స్లో డీజీపీ వాజ్ ఇష్యూడ్ విత్ ఇన్ అరెస్ట్ వారెంట్ టు అరెస్ట్ ఇస్ ఓన్ చీఫ్ మినిస్టర్ అది కొంచెం సౌమ్యంగా మనం దాన్ని సారణం చేసి అప్పుడు ప్రెస్ తెలిస్తే మళ్ళీ పెద్ద న్యూస్ అవుతుంది చాలా కాన్ఫిడెన్స్ కూడా ఆ ఫైల్ నేను సంఖ్యలో పెట్టుకొని తీసుకునేవాడిని సెక్షన్కి పోతే ఇబ్బంది మళ్ళీ అది అంటే అక్కడితో అది అడికి అది సిఏ అయిందండి దెన్ ఎక్సైజ్ వెళ్ళడం ఎక్సైజ్లో ఐ కుడ్ నాట్ జల్ అక్కడ అక్కడ కమిషనర్కి నాకు పడేది కాదు ఫర్ వేరియస్ రీజన్స్ ఇప్పుడు కానీ సర్వీస్లో ఉన్నాడు అని ఇబ్బంది పెట్టడం అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అతన్ని అతని మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నాడు ఆయన ఒక కాపు కమిటీ చెందినవాడు కాబట్టి ఆయన మీద తీసుకుంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేసి ఇద్దరి మీద తీసుకున్నా అదే నేరం లేకపోయినా చూడు ఇద్దరి మీద తీసుకుంటే డిపార్ట్మెంట్ నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు హెల్ప్ విత్ అనుకున్నాను దెన్ ఐ వాస్ లీగల్ మెట్రాలజీ దెన్ కొంతకాలం చీఫ్ ఆఫీస్లోనే ఉన్నాను అదే సేమ్ లీగల్ ఐజీ లీగల్ అండ్ టెక్నికల్గా అప్పుడే ఉండింది నాకు ఐజీ లీగల్ అండ్ టెక్నికల్ ఎక్సైజ్ అయినాక ఐజీ లీగల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ టెక్నికల్ సర్వీసెస్లో వచ్చి ఐ వెంట లీగల్ మెట్రాలజీ లీగల్ మెటీరియల్స్లో ఐ ఫోకస్డ్ మోర్ ఆన్ అవేర్నెస్ ఏం చేయాలనేటువంటిది అక్కడ లీగల్ మెటీరియల్స్ కూడా చాలా డిఫరెన్సెస్ ఉండేవి దే ఆర్ క్వాంటిటీ తూకాన్నే చూసేవాడు తూకాలోనే ఎట్లా క్వాలిటీలో కూడా చేయాలి కదా ఆ ఫుడ్ హెల్త్ని కూడా మన దగ్గర తీసుకురావాలని కర్ణాటకలో ఒక మూవ్ చేశారు మహారా తమిళనాడులో తీసుకొచ్చేసారు కూడా నేను అది రెండు తీసుకురావాలని చెప్పి చెప్తే గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ సీఎం గారు సంతకుడి పెట్టారు సీఎం సంతకం పెట్టేశాడు కాదని అప్పుడు మంత్రి పెత్తబడి పులర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు జీవో ఇష్యూ అవ్వలేదైతే చెప్పేసరికి వీళ్ళంతా అసోషన్ వాళ్ళంతా వెళ్ళి అది వస్తే ఇబ్బంది ఏమో అని చెప్పేసి దాన్ని రాకుండా చేసుకున్నారు ఈలోగా ఎలక్షన్ జరిగిపోయిన ఎలక్షన్స్ రావడం సార్ డిపార్ట్మెంట్కి డెబ్బై మంది సిబ్బందితో ఏ విధంగా చాలా దట్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ యూ కెన్ వర్క్ బెటర్ ఇప్పుడు ఈ ఇట్లాంటి కోవిడ్ లాంటి రోజుల్లో అది కానీ మ్యాన్పవర్ చాలా తక్కువ ఉంది కదా విపరీతంగా దాన్ని ఎవరు పట్టించుకో అసలు లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ తెలియని మంత్రులు ఉన్నారు అసలు పబ్లిక్ ఎక్కువగా తోనికలు అని దానికి కేవలంగా కూడా మాట్లాడేవాళ్ళు బట్ వీ హవ్ ఇంప్రూవ్డ్ ఇట్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ ఎల్స్ మోర్ దాన్ దట్ ఎంఆర్పి ధరల నియంత్రణ కూడా ఉంది అందుకని ఐ హ్యావ్ సెంట్ ఏ ప్రపోజల్ టు రీనేమ్ ఇట్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ ఓకే వినియోగదారులు అనేసి అది ఏదొచ్చి అది కేంద్ర ప్రభుత్వ చట్టం అది ఇది ఆడ రావాలా వాళ్ళు చేయాలని అంటా ఉన్నారు ఈలోగా ఐ రీచ్డ్ మై సూపర్ అండ్ ఐ ఐకెండ్ నౌ ఆఫ్టర్ సూపర్ ఆంజనేయ రెడ్డి గారు ప్రెసెంట్ డీజీ మహేందర్ రెడ్డి గారు సలహా మేరకు నేను ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ట్రైనింగ్ ఇన్ నౌ తెలంగాణ స్టేట్ పోలీస్ అక్కడ ఎర్లియర్ ఇట్ వాస్ అప్ప దెర్ ఆర్ అబౌట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సివిల్ అసెస్ ఐఎమ్ టీచింగ్ దే అండ్ దట్ ఈస్ సో ఐఎమ్ ఫుల్లీ ప్రీ ఆక్యుపైడ్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టాకింగ్ టు ెమ్ మోర్ దెన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లుగా నేను యాటిట్యూడ్ ఫార్మేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని అదేవిధంగా ఇట్స్ నాట్ నెసరీ దట్ వీ షుడ్ ట్రైన్ గుడ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అపార్ట్మెంట్ సబ్ వీ షుడ్ ట్రైన్ గుడ్ ఇండివిజువల్స్ అప్పుడే దే విల్ గో అండ్ డూ ఇట్ అని సో ప్రతి క్లాస్లో సబ్జెక్ట్తో పాటు ఒక పది నిమిషాలు కలోనియల్ పోలీసుని మమ్మల్ని ఎందుకంటారు వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ అవి చెప్తూ ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలా మిరిటై చేయాలనేసి చెప్పాడు లేట్ రాజు బహదూర్ వెంకట్రామరెడ్డి గారు కూడా అనేవారు ఆ రోజుల్లో పై ఎ ఫిఫ్ పర్సన్ కంప్లైంట్ కమ్స్టు ద పోలీస్ స్టేషన్ విత్ ట్రమండస్ డిస్ట్రెస్ పోలీసులతో మీద అపనమ్మకం ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా పోలీస్ స్టేషన్కి వస్తాడు వాడిని కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చేవాడు వింటే ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ అక్కడికి ఇచ్చిన వాళ్ళ అవుతాం కరెక్ట్ హాస్పిటల్ వితౌట్ డూయింగ్ ఎనిథింగ్ ఏమన్నా జబ్బు నయం పొద్దులేం పర్లేదు మీ అబ్బాయికి అవుతుందంటే చాలా అవుతుందో కదా అది వేరే విషయం వాటి క్యాన్సర్తో వచ్చి ఉండొచ్చు బట్ ఆ మాట సెన్స్ కూల్ వే ఆఫ్ హ్యాపీనెస్ టు దామ్ అది మన వాళ్ళు చేయట్లేదు ఏ విధంగా మీరు చేయాలి కలోనియల్ పోలీస్ అంటే ఏమిటి మీరేం చేయాలా మీరు ఎట్లా చేయాలా అట్ ఎవ్రీ ప్లేస్ దెర్ ఇస్ దెర్ ఆర్ మెనీ కాంట్రవర్సీ ఫ్రీ ఏరియాస్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్తూ ఉంటాం అనమాట ఇది ఈ దీస్ ఆర్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ స్పానింగ్ మై కెరీర్ ఆఫ్ థర్టీ త్రీ ఇయర్స్ అండి సార్ ఎయిటీ నైన్లో మీరు వచ్చేసరికి పోలీసింగ్ ఏ విధంగా ఉంది పబ్లిక్కి పోలీస్కి ఎంత రెప్యుటేషన్ ఉండేది మీరు టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో అనుకుంటారు పోలీస్ ఆర్ టు స్టాండ్ మీరు రిటైర్ అయిన సమయానికి పోలీసింగ్ ఏ విధంగా మారింది పబ్లిక్ ఎందుకు పోలీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారండి అంటే ఎక్కువ ఆశిస్తున్నారు ఏదో కావాలంటే బికాస్ దిస్ ఈస్ వన్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ పర్సీవ్ టు బి పవర్ఫుల్ విచ్ కెన్ డెలివర్ గుడ్స్ అందుకని పోలీసులకు సంబంధం లేని ఇష్యూల్లో కూడా పబ్లిక్ వస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా కోడలు మాకు అన్నం పెట్టడం లేదు మా పిల్లలు మాకు అన్నం పెట్టడం లేదని పబ్లిక్ వస్తారు ఎందుకు ఇప్పుడు ఎస్ఐ పిలిచి కొంచెం మందులు ఇస్తే వాడు మాకు అన్నం పెడతాడేమో అని పిలిచి ఇచ్చాడు అనుకోండి హీ ఈస్ డూయింగ్ వాట్ ఈస్ నాట్ సపోజ్టెడ్ ఆ ప్రాసెస్లో కోపం వచ్చి ఆ అబ్బాయిని కొడితే నన్ను కొట్టారు హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటారు ఎందుకని అందుకని నేనేం చెప్పేవాడి అంటే అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద ఆ పిటిషన్ మీద ఎండర్ చేసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓకి పంపించండి ఇట్ ఈస్ ఫైస్ డ్యూటీ ఆర్ సెండింగ్ టు డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ అథారిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు విల్ టేక్ కేర్ అని చెప్తుండేవాడు ఆ విధంగా కలోనియల్ పోలీసింగ్లో ఏమిటి వస్తే అవునా నీకు అన్నం పెట్టారురా మీ అమ్మాన హ్యానం పెట్టను నేను జాగ్రత్త పెట్టి చెప్పి వాడి దగ్గర నాలుగు రూపాయలు వసూలు చేసుకునేది అది కలోనియల్ పోలీసింగ్ అనేది ఇక్కడ అట్లా కాదనమాట కలోనియల్ పోలీసింగ్లో ఏంటంటే దే ఆర్ సపోజ్ టు డూ వాట్ దే ఆర్ ఆర్డర్ టు డూ వితౌట్ అప్లయింగ్ ది మైండ్ ఇప్పుడు అట్లా కాదు యూ హ్యావ్ టు డూ వై ఇట్ ఈస్ సో అని ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలింగ్ ది మాప్స్ అజిటేషన్స్ నేను చెప్తాను చెప్తానమాట యూఆర్ గోయింగ్ దే గోయే ముందు మీకు ఇచ్చినటువంటి పది మంది కాన్స్టల్ బ్రీఫ్ చేయండి కలోనియల్ పిల్లలు బ్రీఫ్ లేదు వాళ్ళు గోల్ చేస్తున్నారా వాళ్ళు స్వాతంత్ర్య పోరాట్లో తన్నండి కాల్ ఇంచేయండి వీలైతే చంపేయండి అనేవాడు దట్ వాజ్ ది ఆర్డర్ ఆఫ్ ది కలోనియల్ పోలీసింగ్ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చైతన్య కాలేజీలోనో నారాయణ కాలేజ్లో ఇక్కడైతే గొడవ జరిగింది రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఒక అతను ఒక అబ్బాయి ఒక కానిస్టేబుల్ ఆ డెడ్ బాడీని తన్నాడు అనేది అల్కేష్ వచ్చింది బట్ వర్షన్ ఈస్ డిఫరెంట్ వాడు మాట నిజమే ఆ డెడ్ బాడీని వాడు మార్చి నుంచి లాక్కొని పోతూ ఉంటే అది ఎక్కడ పోతుందో డెడ్ బాడీతో కాల్తో పట్టినవాడు అది అంటే వస్తుంది ఎంటర్ రికార్డింగ్ చూపించలే మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం ట్విస్ట్ చేస్తూ ఉంటారు సరే అయింది డెడ్ బాడీని తీసుకొస్తున్నప్పుడు తండ్రి అడ్డుకుంటే తండ్రిని కాల్తో తన్నాడు అది తండ్రిని కాలు తన్నాడు ఎందుకంటే తన్నాలని కాదు ఆ డెడ్ బాడీ దొలిపోకుండా డెడ్ బాడీకి కింద పడి ఉండడానికి సపోర్ట్ చేసినప్పుడు నేను పడిపోతున్నాను మీరు నన్ను కాల్తో పట్టుకుంటారు ఏం చేస్తారు కొడతారు అట్లా అది ఇట్ వాస్ పర్సీవ్డ్ అండ్ ప్రజెంటెడ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ లేనివ్ దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ నేనేం చెప్తానంటే మీరు వెళ్ళే ముందు కలోనల్ పోలీసింగ్లో ఎవడైనా అజిటేట్ చేస్తానే కొట్టమంటారు ఇప్పుడు అట్లా కాదు మనం వెళ్ళేది ఎందుకు యు గో యు గో ఫుల్లీ కలోనియల్స్ గో ఫుల్లీ ప్రిపేర్ టు త్రాష్ దెమ్ అండ్ యూ త్రాష్ దెమ్ ఇప్పుడు అట్లా కాదు యూ గో ఫుల్లీ ప్రిపేర్డ్ టు యూజ్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్లీ డిటర్మెంట్ టు అవాయిడ్ యూజింగ్ ఫోర్స్ ఈ ఇండిపెండెంట్ ఇండియాలో కలోనల్ పోలీసింగ్లో గో బీట్ దెమ్ ఇక్కడ గో ఫుల్లీ ప్రిపేర్డ్ బట్ విత్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు అవాయిడ్ యూజింగ్ ది ఫోర్స్ ఎందుకంటే ది థ్రెట్ ఆఫ్ యూజింగ్ ఫోర్స్ ఈజ్ మోర్ ఇఫెక్టివ్ దాన్ ది యాక్చువల్ యూస్ ఆఫ్ ఫోర్స్ ఒకటి రెండోది ఇప్పుడు ఏంటంటే పరిస్థితిలో దే ఆర్ అవర్ మాస్టర్స్ వీఆర్ ఇన్ ఎ డెమోక్రసీ దే హవ్ కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ప్రొటెస్ట్ విచ్ ఈస్ ఎ డెమోక్రటిక్ రైట్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారెంటీడ్ ద వాళ్ళు ఆ రైట్ని ట్రాన్స్గ్రెస్ చేయకుండా వాళ్ళకున్న హక్కుని వినియోగించుకోవడంలో ప్రాపర్టీని ధ్వంసం చేయడం వేరే కొట్టడం చేయకుండా ముందుగా వాళ్ళని బ్రీఫ్ చేయాలి అరే అభాయి మీరు వచ్చారు ప్రొటెస్ట్ చేయండి ప్రొటెస్ట్ చేయడమే ట్రాఫిక్ అడ్డం పెట్టుకోకండి ఓ సగం డబుల్ రోడ్డు సగం పక్కన సగం మీరు చేసుకుంటూ హెల్ప్ వస్తుంది మీరు నీళ్లు తీసుకుపోతారు కదా వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి వాళ్ళతో బాగా మాట్లాడండి సింపుతైజ్ బికాస్ యూఆర్ ఎంప్లాయిడ్ టు ప్రొటెక్ట్ దెమ్ యూఆర్ పెయిడ్ బై దేర్ శాలరీస్ బ్రిటిష్ పోలీస్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్ సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిమంబర్ అని ట్రైనింగ్లో నేను చెప్తూ ఉంటాను అంటే మీరు చెప్పినంత ఈజీగా ఫీల్డ్లో ఉండదు కదా మీరు అన్నట్లుగా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ బాబు పోలీసు యొక్క యాక్షన్ని అదొక చులకనగా చూసుకొని పోలీసుల మీదే కొట్టడం పోలీసుల ఆర్ అబ్సల్యూట్లీ రైట్ చాలా రకాలుగా చేస్తారు ముఖ్యంగా నాకు తెలిసి నేను టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు మీరు చెప్పేవారు కదా దివ్యాంగులు గుడ్డి వాళ్ళు కూడా

వాళ్ళు తిడతారు ఫస్ట్ ఇరిటేట్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ పోలీస్ ఆర్ లూజింగ్ టెంపర్ అన్ అన్నోన్ పీపుల్ బికాస్ దే ఆర్ అండర్ ట్రమండ స్ట్రెస్ అంతేగాని ఇప్పుడు పత్రికా విలేఖరులు కొట్టారు అంటారు మొన్న హనుమాన్ జంక్షన్లో పత్రికా విలేఖరులను కొట్టారు అనేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఆ డీఎస్పీ గారిని అడిగాను ఇన్సిడెంట్లో డీఎస్పీ అపెంట్ బిమ్ ఎట్లయిన అప్ప నేను ఆయన అడిగేంటే అతనికి పూర్తి వర్షం చెప్పాడు ఏం చెప్పారండి ఆయన చెప్పిన వర్షన్కి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వర్షన్కి చాలా తేడా ఉంది అన్నమాట అంటే మీరు అన్నట్లుగా సోషల్ మీడియా వెర్షన్కి భయపడి కానీ లేదంటే ఇంకొక విషయంలో కానీ కొంతమంది ఆఫీసర్లు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక మంత్రి గారు ట్వీట్ చేశారని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని వనపర్ జిల్లాలో సస్పెండ్ చేశారు నేననేది ఏంటంటే వానికి న్యాచురల్ జస్టిస్ ఉంది కదా వాడిని పక్కకు పిలిచే వాడికి ఒక నోటీస్ ఇచ్చి ఏం జరిగిందో వాళ్ళు వర్షన్ విని రెండింటిని పేర్ చేసి చేసి ఇక్కడ ఇక్కడేంటంటే అటా చేయడం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ కూడా హనుమాన్ జంక్షన్లో కూడా అదే జరిగింది జంక్షన్లో ప్రెస్ రిపోర్టర్స్ పట్టుకుని నువ్వెంత ఎగ్జాక్ట్లీ ఇరిటేషన్ వస్తుంది ఎవరికైనా అండి అందులోనూ మైండ్ వాళ్ళు ఎండలో ఉన్నారు డాక్టర్స్ అన్నా ఉన్నారు అంటే పోలీసు వాళ్ళు తొంభై తొమ్మిది మంది అన్నం పెడుతున్నారు చనిపోతే వెళ్ళి చేయట్లేదు అసలు పోలీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోర్సెస్ అండి మీ సర్వీస్లో రెండు రెండు చెప్తాను పోలీస్ వాళ్ళు కరివేపాకు లాంటి వాళ్ళు దే వర్క్ వెల్ నో బడీ టేక్స్ నోట్ ఆఫ్ దమ్ ఖరివేపాకుని మీరు వంటలు వేస్తాం రుచి వస్త్రం పని అయిపోయిన తీసేట పరిస్థితి యూ డోంట్ రికగ్నైజ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ అది వన్ ఒక ఉపమానం రెండో ఒక ఉప్పు లాంటి వాళ్ళు ఉప్పు లేకపోతే ఏ వంటకం బాగుంది కాస్త ఎక్కువైతే ఎంటైర్ వంటకాన్ని తిడతాం మనం ఇప్పుడు పోలీసులు జరిగేది కూడా అయితే తొంభై తొమ్మిది శాతం వాళ్ళు చేసే పనులు నాకు బాగా జ్ఞాపకం సబితా ఇంద్రారెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉండేటప్పుడు ఆమె ఒకసారి రంగారెడ్డిలో జిల్లాలో పోలీస్ కమాన్షన్కి చెప్పింది కొన్ని కొన్ని తుఫాన్లు అటువంటి వచ్చినప్పుడు ఉంటే డెడ్ బాడీస్ ఎవరు ఎత్తారు పోలీసు వాళ్ళే ఎత్తుకొని చేస్తారు ఇషివాస్ హోమ్ మినిస్టర్ సారీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎత్తు చేస్తుంటారు అనేసి అది వాస్తవం ఇప్పుడు కరోనాలో కూడా చూడండి దోమలు కుడతా ఉంటే అక్కడ కాగితాలు తీసుకుని వేసుకుని వేసుకుని ఆ నిలబడి ఉండడు రాత్రి కానిస్టేబుల్స్ మనం ఎన్నో చూసాం అన్నాలు పెడుతున్నారు పోలీసులు వాళ్ళకి పెట్టుకున్న నీళ్ళు ఆడెవరు ఉంటే నీళ్ళు పోస్తున్నారు వాళ్ళు మనుషులే కదా సో వాళ్ళు మనుషులే అంటే వెన్ దే ఆర్ అండ్ నార్మల్ సర్కిమ్స్టాన్సెస్ వెన్ ద సిచ్యువేషన్ ఈస్ నాట్ ప్రొవకేటివ్ బట్ ప్యాతటి దే ఆర్ గివింగ్ వాట్ దే హ్యావ్ అది ప్రొవోకేటివ్గా వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాను నా పిల్లలు నా మీద ప్రొవోక్ట్ చేస్తే నేను అరుస్తాను కదా అంతే యాటిట్యూడ్ కాకపోతే పబ్లిక్ పొలిటికల్ ప్రెషర్స్కి హీల్డ్ అయ్యి టు ప్లే టు ద గ్యాలరీ కొన్ని కొన్నిసార్లు సస్పెండ్ చేస్తారు అది డిమోరలైజ్ అవుతా ఉంటారు అది చాలా అది అది జరగకుండా ఉండాలంటే ఏం అంటే ఆఫీసర్స్లో దే షుడ్ ఫీల్ లైక్ ఆఫీసర్స్ అండి దే షుడ్ స్టాండ్ అప్ అది చేయకుండా అందరూ సరెండర్ అవుతున్నారు అది ప్రాబ్లం అంటే మీరు ఎయిటీ నైన్ యూ వన్ ఎగ్జాంపుల్ కోముది నౌ డీజీ బిపిఆర్ అండి వారు జాయింట్ కమిషనర్ ట్రాఫిక్గా ఉన్నారు ఇక్కడ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు డిఏజి ఉన్నారు సేసాబిలో వారు అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ముందు రోజు డిసైడ్ చేశారు ఎవరు వచ్చినా రాజభవన్లో ఏదో ఆటమో మీద ఇస్తే మెయిన్ హౌస్ దాగిపోకూడదు పబ్లిక్ దర్బార్ హల్ దగ్గర కార్లైనా అక్కడ ఆపి ఇటు తిరుక్కుని వెళ్ళిపోవాలని డిసైడ్ చేసినారు స్పీకర్కే భారతి స్పీకర్ అప్పుడు ఆమె వచ్చారు ఆమె వస్తే యాజ్ యూజువల్ దర్శన కారు అక్కడ ఆపాడు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్ హూ వాజ్ ఏ పార్టీ టు ద డిసిషన్ ఎప్పుడు మాత్రం ఏంటి అనేసరికి షీ రియలైజ్ సంథింగ్ హెస్ హ్యాపన్ టు హర్ వాట్ వాస్ డ్యూ వాస్ డినైడ్ బై దిస్ మ్యాన్ అని లేకపోతే ఆయన గమనంగాంటే ఆయన గమనంగా నుండి ఉంటే కారు అక్కడ దాని నుంచి నడుచుకుని పోయింది దర్బార్ హాల్ నుంచి మెయిన్ హౌస్ పెద్ద దూరం కాదు అక్కడ పోయి కారు వెనక్కి రావడం కష్టం కాబట్టి దర్బార్ హాల్ ముందు మీకు యూఆర్ అవేర్ ఆఫ్ ది లేవన్ అని అనేసరికి అయిపోయేసరికి షీ టూ ఇట్ ఈస్ వెరీ సీరియస్లీ అండ్ షీ గిలైజ్డ్ ఏ ప్రివిలేజ్ మోషన్ అగెనెస్ట్ నన్ను ఆపేరు అనేసి వెళ్తే ప్రభాకర్ రావుకి వెళ్ళకంటే ఈయన కాముది వెళ్ళి ఐ దిస్ ఈస్ అ డిసిషన్ టేకెన్ బై అస్ ఇట్స్ ఎ ఏ కలెక్టెడ్ డిసిషన్ ఐ వాజ్ అ పార్టీ టు ద డిసిషన్ ఐ ఇన్స్ట్రక్టెడ్ హీమ్ ఆయన ఏం కావాలని చేయలేదు ఆయనకి చెప్పలేదు స్పీకర్ కానీ అలా చేయమని కాబట్టి దేర్ వాస్ నో డిస్రెస్పెక్ట్ ఆన్ హిస్ పార్ట్ అని హి స్టూడ్ బై ఆ సపోర్ట్ చేశారు కాముదీ చేశారు జాబు కామది అందుకే నాకు ఆయన ఇష్టం బీపీఆర్ రెడ్డిలో ఉన్నాడు ఆయన కానీ మీరు చూసిన సర్వీస్లో కానీ మీరు చూసిన ఎక్సమ్ ఎగ్జాంపుల్స్లో కింద ఆఫీసర్ చెయ్యినా తెలిసినా తెలియకుండా చేసినా లేదు తెలిసి చేసినా ఆఫీసర్ క్యాటర్ బట్టి ఆఫీసర్కి సుపీరియర్ సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేసేవారండి ఇప్పుడు చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న ఐటెం చూసినా లేదంటే ఎవరైనా ట్విక్ట్ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయడం ట్రాన్స్ఫర్ చేస్తే ఇంక డిపార్ట్మెంట్లో వాళ్ళకి మనోధైర్యం ఎక్కడ చూస్తుంది మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది మీ ప్రశ్న అయితే వీ విల్ టాక్ అబౌట్ సమ్ నాన్ కాంట్రడ్యూషనల్ లాస్ట్ ఆస్పెక్ట్ బిఫోర్ వీ వైండ్ అఫ్ దిస్ సెషన్ విత్ ఆల్ దట్ పోలీస్ ఈజ్ ఎ నోబుల్ సర్వీస్ ఇట్ ఈస్ అవాల్వింగ్ సర్ రాబర్ట్ పీల్ అనేటువంటి ఆయన ఈ పోలీస్ వ్యవస్థని రూపొందించాడు అంతకు పూర్వం పోలీస్ వ్యవస్థ లేకపోతే అంగబట్టలు రక్షక బట్టలే ఉండేవాడు పోలీ బ్రిటన్లో రాజరికం అంతరించిపోయినాక ప్రజాస్వామ్యం అక్కడ వచ్చినాక మొనార్కి నామమాత్రం అయిపోయినాక ఎన్ ఎన్నికలు జరగడం జరుగుతూ వచ్చింది అప్పుడు సర్ రాబర్ట్ పీల్ అనేటువంటి ఆయన పోలీస్ వ్యవస్థలో ఉండాలని ఒక తొమ్మిది ప్రిన్సిపల్స్ పెట్టాడు ఆ తొమ్మిది ప్రిన్సిపల్స్ ఆర్ బైండింగ్ ఈవెంట్ టుడే వాటిల్లో గ్రైండింగ్ ఇవ్వాలి ఒకటి రెండోది ముందులాగా కలోనియల్ పోలీసులు కూడా ఉంటే థర్డ్ డిగ్రీ మెథడ్ పడడం కూడా మాకున్న కలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ అది అక్కర్లేదు తీటికి మాటికి అరెస్ట్ చేయడం కలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత ప్రొసీజర్లా దో నైన్టీన్ సెవెంటీ త్రీలో మార్చినా అని మార్చిన అంతే ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయా కేసు ఉంది అప్పట్లో ఓన్ అల్లకల్లో జరిగింది స్టిల్ ఇట్ టుక్ ది సేమ్ రూట్ కారణం ఏంటంటే క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ నిర్భయ యాక్ట్ అనే పేరు పాపులర్ అంటారు దర్ ఇస్ నథింగ్ కాల్డ్ నిర్భయ యాక్ట్ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అని పెట్టారు అందులో యాక్ట్లో త్రీ త్రీ సెవెంటీ సిక్స్ ఉంది కదా ఎప్పుడైతే ఏబీసీడీ అనేది పెట్టాలండి పనిష్మెంట్ స్ట్రింజెంట్ చేశారు బాగానే ఉంది కానీ వాటిని ట్రై చేయడానికి వెళ్ళినటువంటి ప్రొసీజరు రిమైన్స్ ది సేమ్ అండ్ ది ప్రొసీజర్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లా అబైడర్ చాలా సర్క్యూటెస్గా ఇన్ ఫేవర్ ఆఫ్ ఇప్పుడు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా వాడు అజీఎం అలా బా బయటకి వెళ్ళాడు వాడిని తీసుకురావడానికి కృషి బయగ వెంకటేశ్వర ఎంత కష్టపడుతున్నావు ట్రయల్ కాదు వాడిని పట్టుకురావడానికి ప్రొసీజర్లు ఇవి నిర్భయ కేసు చూడండి ఎన్ని నలుగురిలో ఒక్కొక్కడు ఒక్కొక్కరు ఇండివిజువల్గా పోతాడు అప్పీల్కి లేదా ఒక్కొక్క ఒక్కొక్కటి ఇండివిజువల్గా పోతాడు వాడిదిందుకోడు మిగతా దాపాలా ఇవన్నీ కూడా ప్రొసీజర్లు రాలో ఉన్నట్టు ల్యాబ్స్లు ప్రొసీజర్లని తరోగా తరువుగా చేయాలి అందుకనే జస్టిస్ మలిముత్తు కమిషన్ అనేది ఆయన చాలా చక్కగా పెట్టాడు ఎందుకో చక్క రిపోర్ట్ ఇచ్చాడు దట్ ఈస్ ది థర్డ్ పోలీస్ కమిషన్ జస్టిస్ మలిమూత్గా దానిగా నేను చేయగలితే బాగుంటుంది అదేవిధంగా టిల్ ప్రూవ్ అన్ ప్రూవ్స్ టు విన్నో సెంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు నేను నేరం చేశాను తొంభై తొమ్మిది శాతం మీరు ఒక పోలీస్ అధికారిగా నా మీద నేరం ఇస్తారు ఒక శాతం సాక్ష్యం అటు ఇటుగా ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి నన్ను ప్లస్ ఇది డిలేసు దాదాపు ముప్పై లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి ఇమీడియట్గా రాదు నిన్ననే మన హరీష్ సాల్వే అన్నారు మీరు పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు మీడియా ఇప్పుడు దుర్మార్గాన్ని ముద్ర చేస్తారు సరిపోతుంది అయిపోయింది అక్కడికి కథం ఏంది ఇది అలా కాకుండా పనిష్మెంట్ షుడ్ బి ఇమీడియట్ అండ్ హ్యూమెన్ అప్పుడే అది ఎఫెక్ట్గా ఉంటుంది అట్లా కాకుండా మీరు స్ట్రింజెంట్ పనిష్మెంట్ పదిహేళ్ళ తరలి ఎవడు గుర్తింపు అందుకే కదా పోలీసులు లా తీసుకొని పోయేది అందుకే కదా పబ్లిక్ పోలీసులు కాకుండా సెటిలర్స్ దగ్గరికి రౌడీజర్ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి సెటిల్ చేయండి బై రుబాబ్ చేసి చేయండి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రొసీజర్ అలానే మార్చాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని చాలా తరవా చేయాలి అది కాకుండా టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడాలి ఇప్పుడు మనం పోలీసులో ఇప్పుడు లా పిరియడే కాకుండా ఎవ్రీ ది వే ఐ ఆమ్ ట్రైన్ టు ఫైర్ విత్ త్రీ నాట్ త్రీ గన్ ఐ షుడ్ బి గివెన్ ఆల్ డిజిటల్ టెక్నాలజీ ఇన్పుట్స్ అండ్ ట్రైనింగ్ షుడ్ బి నిరంతర ప్రక్రియ ఇప్పుడు పీలర్ ఇప్పుడు పోలీస్ బ్రిటన్లో పోలీసులు పీలర్స్ అనేవాళ్ళు పీ పీల్ పెట్టినటువంటి వాళ్ళని ఆ పీలర్స్ ఆర్ బాబీస్ అంటారు లండన్ బాబీస్ అనేసి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ చేస్తే పీలర్ మోడల్ ఏమిటంటే పెట్రోల్ కార్ ఆన్ ది స్ట్రీట్ దట్ ఈస్ ది మోడల్ ఆఫ్ పోలీస్ హౌ పోలీస్ వర్క్స్ అంటే ఆన్ ది స్ట్రీట్స్ విత్ పెట్రోల్ కార్ ఫ్యూచర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఈస్ గోయింగ్ టు బీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈవెన్ ఫర్ పోలీస్ బికాస్ సైబర్ స్పేస్ Cyberspace, you don't have to be in the street. You don't even have to be in the police station. It is where the woman, they will come to a lot of, even a pregnant lady, a sub-inspector, can sit at home with a laptop and track the criminals. Mm. Our stage our stage until we are at a, so Sandhya Center, we are at a qualitatively important transition stage. Police is going to work not in physical space but in virtual space five years from now or perhaps ten years from now. You don't go to the police station to lodge a complaint. Online. Online. You will not be physically robbed. You will be robbed from your bank account. All these things will happen in virtual space. So police will go at Londala. So petrol car, PATROL, petrol car on the street model will confine itself to 50%. Okay. ది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ విల్ బీ ఆన్లైన్ వర్చువల్ మానిటరింగ్ దానికి ఉమెన్ గారు ఎమినెంట్లీ సుట్యూట్ చాలా మంది ఉమెన్ పనికిరారు అంటారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు వీళ్ళు ఏదో రాజకీయ తత్వం కోసం థర్టీ పర్సెంట్ ఉండాలా ఉమెన్కి ఇవ్వాలా ఆర్ వలనబుల్ సెక్షన్ అంటారని ఆ పొలిటికల్ నినాదంతో పాటు ఇట్ ఈస్ ఎ నెససిటీ దే కెన్ ఆల్సో వాక్ వెల్ వారు కూడా చూడండి ఒకప్పుడు ఎలిఫెంట్స్తో గుర్రాల మీద రథాలు చేసేవారు తర్వాత ఏమైంది ఇన్ఫెంటరీ వచ్చింది ఎయిర్ ఫోర్స్ వచ్చింది నేవీ వచ్చింది నౌ ఇట్ ఈస్ సైబర్ కమాండ్ అమెరికా హ్యాస్ గాట్ ఎ సైబర్ కమాండ్ ఇప్పుడు ఈ కరోనాలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బయలాజికల్ కమాండ్ సో మారుతూ ఉంటుంది కదా ఇది దిస్ ఇస్ వాట్ ది విజనరీ ఆఫీసర్స్ లైక్ ఆంజనేయ రెడ్డి అండ్ మిస్టర్ మహేందర్ రెడ్డి అడ్వకేట్ ఫర్ వీ షుడ్ విజువలైజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వెనీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఒకప్పుడు ఆడపిల్లని చదివించేవాళ్ళం అది ఇప్పుడు చదివిస్తున్నాం కదా చదివించిన వాళ్ళు వచ్చు కదా బొర్ర ఉంటుంది కదా వాళ్ళకి చాలా చక్కగా చేస్తారు ఆడబిడ్డలు చేస్తారు అందుకని ఐ విజువలైజ్ ఎ క్వాలిటీవ్ చేంజ్ అప్పుడు ఈ కలోని పోలీసింగ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇంటర్ఫేస్ ఇప్పుడు ట్రాఫిక్లు ఇదివరకు విపరీతమైన కరప్షన్ లేదు ఎందుకంటే ఆన్ ది స్పాట్ డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ఛాలన్ వచ్చిన కరప్షన్ తగ్గింది కదా ఇంటర్ఫేస్ తగ్గింది కదా ఇంటర్ఫేస్ ఆ విధంగా వస్తుందని నేను అనుకున్నాను ఐఎమ్ ఏ హోప్ఫుల్ మ్యాన్ రెండోది మీరు అన్నారు పోలీసులు ఎందుకు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు కాదు క్రూరంగా ప్రవర్తించేది పోలీస్ మిర్రర్ ది సొసైటీ అంటే మీ బొమ్మ మీకు మీ అద్దంలో కనిపిస్తుంది వీఆర్ డ్రాన్ ఫ్రమ్ ది సేమ్ సొసైటీ ఇఫ్ ది సొసైటీస్ లైక్ దట్ ఐ ఆల్సో లైక్ దట్ ఇప్పుడు ఏమంటారు మా ఇంట్లో దొంగతనం జరిగింది మా పర్మిషన్ దొంగతనం చేసింది నేను కంప్లైంట్గా ఆమెను పిలిచి నాలుగు ఉతికి మా నగలు మాకు ఇవ్వండి అంటారు దే ఆర్ మేకింగ్ అవ రిక్వెస్ట్ విచ్ ఈస్ అన్లాఫుల్ వయలేట్ ఎవర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు చేయాలి మేము అట్లా నేను ట్రైనింగ్లో దానికి కూడా మార్గం చెప్తాను చిన్న సెక్షన్ ఉంది ఆ చిన్న సెక్షన్ పెట్టి పంపించేయండి డోంట్ రిసార్ట్ వాట్ ది ఆర్ క్లియర్గా చెప్పండి పోలీస్ జాబ్ ఇస్ నాట్ రికవరీ రికవరీ వీ రికవర్ ఓన్లీ ఫర్ ఎవిడెన్స్ రికవరీ కోర్టు ఎదురుగా కోర్టు ఎదురు కడదు రికవరీ ఈజ్ నాట్ ద పాశ్చాత్య దేశాల్లో ఇట్ ఈస్ ది ఇన్సూరెన్స్ యు ఆర్ మేడ్ గుడ్ బై లాస్ ఇక్కడ ఐఎమ్ రాబ్డ్ నా చైన్ పోయింది ఐ రికవర్ దిస్ చైన్ టు కనెక్ట్ ది క్రిమినల్ టు ది క్రైమ్ అంతే ఇట్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ రికవర్ అయింది ప్రాపర్టీ ఎఫెన్సెస్ నన్ను కొట్టారు గాయాలను ఎందుకు ట్రీట్ చేసి సర్టిఫికేట్ పెడతాం టు కనెక్ట్ ది అఫెన్స్ ఆఫ్ హర్టింగ్ మీ అది తెలియకుండా పబ్లిక్ పోయింది పోలీసులు మాకు ఇవ్వాలా అంటారు ఎందుకు ఇవ్వాలా ఆ డబ్బులు రికవరీ కోసం మా వాడు పోయి కొట్టడం ఇది కాకుండా మీరు దేశంలో జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ అని కూడా వాల్యూ ప్రకారం లెక్కగెడితే దేబిల్ హార్డ్లీ కంప్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ హండ్రెడ్ కోర్స్ ఒక ఇన్సూరెన్స్ ఫండ్ పెట్టివ్వలేమో మనం నిజంగా తొందరగా జరిగితే ఇది పెద్ద కష్టమే ఈ దేశానికి ఎందుకు మనం ఇట్లా చేయాలా అదే అండి మనం బేసిక్గా చెప్పేది ఐ ఐఆమ్ వెరీ ఆప్టమిస్టిక్ ది బట్ వీఆర్ స్టిల్ అట్ ఏ ట్రాన్సిషన్ స్టేజ్ ది ఇండియన్ పోలీసింగ్ ఈజ్ అట్ ఎ ట్రాన్స్లిషన్ స్టేజ్ కలోనియల్ నుంచి మోడర్న్ ఆర్గనైజేషన్కి మధ్యలో ఉందన్నమాట ఇప్పుడు అధికారులు అధికారులు ఆ యాటిట్యూడ్ ఫార్మేషన్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ను బలోపేతం చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం పనిష్మెంట్ కాదు అని చెప్పి ట్రైనింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి టు గెట్ ఏ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ యూ విల్ గెట్ యాక్సిలరేట్ ఏ విధంగా అయితే యాంటీ నెక్సిల ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు చేస్తారు యాక్సిలరేటర్ ప్రమోషన్ ఇస్తారు ఇక్కడ ట్రైనింగ్ సంస్థలో చేసే వాళ్ళకి కూడా మేము యాక్సిలరేటర్ ప్రమోషన్స్ ఇస్తాము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేవాళ్ళకి ఫారిన్ ఛాన్సెస్ ఫారిన్ ట్రైనింగ్ ఇన్స్ట్రూట్లో చేసేదానికి అవకాశం ఉంటుంది ఒక ఇన్సెంటివ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను మార్చి ఎథిక్స్ చేసి బిహేవియరల్ సైన్సెస్ కూడా ఇంక్లూడ్ చేసి చేసి బ్రిటిష్ పీరియడ్లో వాళ్ళు పెట్టినటువంటి సిలబస్ని ఇంకా పాటిస్తున్నాం దాని సాధ్యమంతరకు తగ్గించి తర్వాత ఎవరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అకాడమీ లాంటివన్నీ కూడా ఒక రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా ప్రొసీజర్లలో ఇన్ని పొరపాట్లు ఉన్నాయి ట్రైన్ చెప్పేది ఈ ప్రొసీజర్ని ఇట్లా అమెండ్ చేయాలని వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి వీళ్ళు ఒక లాబీ గ్రూప్ లాగా తయారీ చేస్తే వెరీ సూన్ దిస్ కలోనియల్ పోలీస్ విల్ బికమ్ ఏ మోడ్రన్ పోలీస్ యూజింగ్ వర్చువల్ టూల్స్ యూజింగ్ ది సైంటిఫిక్ ఎయిట్స్ అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బ్లేమింగ్ ది పోలీస్ ఎందుకంటే వెన్ ఎవర్ యూ బ్లేమ్ ది పోలీస్ లుక్ అట్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్ వెన్ తుఫాన్లు వచ్చి డెడ్ బాడీని ఎవరు తాకండి డెడ్ బాడీని వాళ్ళు కలనం చేయడం ఇప్పుడు కరోనాలో విడి చేస్తున్న పని ఎవడో ఒక జర్నలిస్ట్ని ఎక్కడో ఆపాడంటే న్యూస్ చేస్తారు బట్ తొంభై తొమ్మిది శాతం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇళ్ళకపోకుండా వాళ్ళ ఇండ్లలో వాళ్ళు అంటచ్బుల్స్ లాగా బయట ఉండి వాళ్ళ బంధువులు చనిపోతే తల్లిదండ్రులు చనిపోతే పోకుండా ఉద్యోగాలు చేస్తున్నారు కదా దాన్ని ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటే వన్ ఆర్ టూ ఎక్సెసెస్లో కొన్ని అన్ఇంటెండెడ్ అన్ఇంటెన్షనల్ ఎక్సెస్ వస్తాయి వాటిని మనం మరిగణించవచ్చు కరప్షన్ ఓరియంటెడ్గా పోలీస్ స్టేషన్ ఏమైనా జరిగితే కరప్షన్ అనేది పోలీస్ ఈజ్ వన్ ఆఫ్ ది లీస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ కరెక్ట్ కరప్షన్ కాకపోతే ఏంటంటే మిగిలిన చోట్ల కరప్షన్ ఇస్ కల్యూషన్ యూ నువ్వు బెనిఫిట్ అవుతావు నేను బెనిఫిట్ అవుతాను అక్కడ వాడు పది లక్షలైనా ఆనందంగా ఇస్తాడు ఇక్కడ వంద రూపాయలు కూడా పెరిగి పెరుగుతాడు ఆన్ పెయిన్ ఇక్కడ వంద రూపాయలు ఇచ్చినాడు వంద మందికి చెప్తాడు చెప్తాడు అది కాబట్టి కరప్షన్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ ఓకే సార్ ఫైనల్గా రెండు క్వశ్చన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఒక సామాజికంగా ఒక మతంగా పడకుండా లేదా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళు ఇటు మహిళలు అవ్వచ్చు లేదంటే మగవారు అవ్వచ్చు ఏ విధంగా వచ్చే ఏ ఎయిమ్స్తో రావాలంటే బేసిక్గా ఏమిటంటే అకౌంటబులిటీ ఉండాలండి పోలీసులకి అకౌంటబులిటీ అంటే ఇవన్నీ రారు పోలీసులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకోండి ఐ టేక్ ఏ ఫార్ ఎగ్జాంపుల్ గోద్రా అల్లర్లో అప్పుడు తరలిన గుజరాత్ అల్లర్లో పోలీస్ అంతా కూడా ఒక మతానికి వ్యతిరేకంగా పనిచేశారు ఒక మతానికి అనుకూలంగా పనిచేసిన జనరల్గా ఉండేటువంటి అపవాదం మీరు చెప్తున్న దానికి కానీ నేను ఐ రెడ్ ది బుక్ బై మార్క్ టలీ ది బీబీసీ రిపోర్టర్ అందులో ఆయన మెన్షన్ చేస్తాడు పబ్లిక్ గొడవలు జరిగినాక ఆయన వెళ్ళాడు ముస్లిమ్స్ పీఢామైన ఉండే ఏరియాలో హిందూస్ వర్ షెల్టర్డ్ హిందువులు ఏటో బుసుకు బురక వేసేసి ఈ అగాయిత్యాలు చేయడానికి కాపాడారు అనేసి అదేవిధంగా హిందువులు ఎక్కువ ఉన్న చోట్ల ముస్లింస్ని వీళ్ళు అంటే కామన్ మ్యాన్లో నీట్గా ఉంది అనమాట రాజకీయవేత్తలు వాళ్ళ ముద్రల కోసం వీడు మా క్యాస్ట్ వాడు నాకు చేస్తాడు వీడు మా మతం వాడు మనకు చేయడని వీళ్ళు రాజకీయంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి దాని కారణం ఏంటంటే ఐ జనరలైజ్ ఈ ప్రశ్న నాకు ఒక పది రోజుల కింద ఒక ట్రైనింగ్ కూడా వేశాడు వన్ ఆఫ్ ద ఐ వాస్ వెరీ హ్యాపీ ఐ టోల్డ్ హిమ్ బీ టు మిస్టేక్ డోంట్ బి లైక్ దట్ వీఆర్ నాట్ ఎట్ ఏ మెచ్యూర్ డెమోక్రసీ మెచ్యూర్ డెమోక్రసీ ఆర్ బ్రిటన్ అండ్ అమెరికా అక్కడ రెండు పార్టీలు ఇది పోతే అది అది పోతే అది ఆల్టర్నేటివ్గా వస్తాయి ఓటర్స్ హానెస్ట్లీ సే సి ఈసారి నీకు ఛాన్స్ ఇచ్చావు నువ్వు బాగా చేసావు సెకండ్ ఛాన్స్ ఇస్తావు నువ్వు బాగా చేయలేదు వేరే పార్టీకి ఇస్తావు కానీ అదే యూకేలో కూడా అంతే కన్జర్వేటివ్స్ ఆర్ అర్లే అభ్యర్థిస్తారు మన దేశం అట్లా కాదు స్వాతంత్రం వచ్చిన కొన్ని కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండేది వాళ్ళ విచ్చల వాళ్ళ అయింది తర్వాత రీజనల్ పార్టీస్ వచ్చాయి ఇప్పుడిప్పుడు వస్తుంది ఇంకా వయబుల్ బై పార్టీ సిస్టమ్ రాలేదు అది వస్తే మెచ్యూరిటీ వస్తుంది మన తది మన ఓటర్లు కూడా మెచ్యూర్ కాదు డబ్బులు తీసుకొని లిక్కర్కి సారైక ఓట్లు వేస్తున్నాం ఎక్సెప్ట్ ఇన్ కేరళ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఎవ్రీ ఓటర్ ఈజ్ సెల్లింగ్ హిస్ ఓట్ హీ డస్ నాట్ థింక్ ఇట్ ఈస్ సేక్రెడ్ దట్ ఈస్ ది బేన్ ఆఫ్ హోల్ థింగ్ అను కరప్షన్ రావడానికి రాజకీయవేదికంత డబ్బులు చేయడానికి కూడా కారణం అదే ఒకటికి వెయ్యి నుంచి రెండు వేలు ఖర్చు పెట్టినప్పుడు వాడు ఎక్కడ సంపాదిస్తాడు మన మీద సంపాదించాలా మళ్ళీ దాంట్లో పక్కన పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెట్టాలి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ బ్లేమింగ్ పొలిటీషియన్స్ కాబట్టి వీఆర్ నాట్ ఎట్ ఏ మెచ్యూర్ డెమోక్రసీ వీఆర్ ఎవాల్వింగ్ టువార్డ్స్ మెచ్యూరిటీ టూ పార్టీ సిస్టమ్ బ్రిటన్ లాగా అక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు అమెరికాలో ఏంటి ఇఫ్ యూఆర్ దేర్ యూ కెన్ బి పవర్ ఓన్లీ ఫర్ టూ టర్మ్స్ ఆఫ్టర్వర్డ్స్ యూ సీజ్ టు బీ పొలిటికల్ బీయింగ్ ఇక్కడ అట్లా కాదే నేను చచ్చిపోయేంతవరకు ఆయన మధ్యప్రదేశ్లో కానీ వాడు అర్జున్ సింగ్ అని ఒక ఆయన ఆయనకి బెల్ట్ లేసి నిలబెట్టు కూర్చోబెట్టేవాడు అండ్ ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెవరల్ స్కామ్స్ ఈజ్ ఈ వాజ్ అన్ ఇన్వాలిడ్ అతనికి ఎందుకు కేంద్ర హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన దగ్గర మన స్టేట్ పురంధేశ్వర్ గారు స్టేట్ మినిస్టర్ అట్లా అది తప్పు కదా ఇప్పుడు వారక్ ఒబామా చూడండి ఫస్ట్ టైం హీ డిడ్ వాల్ ది సెకండ్ టైమ్ హీ వాస్ ఎలెక్టెడ్ నవ్ హీఈస్ నో మోర్ హీస్ నో మోర్ ఇన్ టు పాలిటిక్స్ ఆ వ్యవస్థ మనకి ఇక్కడ ఏంటి నేను చనిపోయేదాకా నేనే ఉంటాను నా తర్వాత నా కొడుకు నా అల్లుడు నా మనవుడు ఇది అంటే మీరు అంటుండే రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని అంటున్నాయి కానీ ఇప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు ఒక పార్టీ మారింది ఒక సామాజిక వ్యక్తికి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే ఆ సామాజిక సంబంధించిన వ్యక్తులే పోస్టింగ్లో వస్తారు తర్వాత ఇంకొక సామాజిక వర్గం అది ఆ విధంగా ముద్ర పడకుండా న్యూట్రల్గా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి అది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి దుష్పరిణామం అండి దానికి రాజకీయవేత్తలు సగం కారణం అధికారులు సగం కారణం మీకు నేను చెప్పాను కదా దూరంగా అంటే చంద్రబాబు నాయుడు అని దూరం పెట్టేవాడు అనేసింది అది నాకు చాలా మేలు అయింది అందువల్ల ఐ కుడ్ నెవర్ థింక్ ఆఫ్ గోయింగ్ నీర్ అ టీమ్ ఐ రిమైండ్ ఇంపార్షియల్ త్రూ అవుట్ త్రూ అవుట్ నో బడీ నో క్వశ్చన్స్ మై క్రెడెన్షియల్స్ నో బడీ విల్ క్వశ్చన్ మై క్రెడెన్షియల్స్ ఐ ఆమ్ అప్ టు ఎ ప్రొఫెషనల్ పొలిటీ అని యావరేజ్ పొలిటీషియన్స్ నా గురించి తప్పుగా యావరేజ్ పోలీస్ ఆఫీసర్స్ మే స్పీక్ ఇల్ ఆఫ్ మీ బట్ ప్రొఫెషనల్లీ అపరైట్ ఆబ్జెక్టివ్ పోలీస్ ఆల్వేస్ రేట్ మీ హై దట్స్ ఎన్ అప్ ఫార్ మీ బట్ ది పాయింట్ ఏంటంటే అకౌంటబులిటీ లేకపోవడం మన దేశమంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కింద రావడం లేకపోతే ఇదేంటి ఐదు వేలు వేయడం మూడు వేలు వేయడం అందరినీ దేశ ప్రజలందరినీ ఓటు గడుగ చేయడం అది కరెక్ట్ కాదు దట్ ఈస్ కాల్డ్ క్లయింటలిజం పాలిటిక్స్లో సిఎల్ఐ ఈఎన్టీఈలిజం అంటే ప్రభుత్వ ధనంతో ఇప్పటి నుంచే ఒక రాజకీయ పార్టీ డబ్బులు కొండడం మొదలు పెడుతుంది అంతే కదా జర్నలిస్ట్ మురళి మురళికి నెల నెల ఐదు వేలు ఇస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినాక నేను పదహైదు వేలు అంటే మురళి వీళ్ళు ఓట్ ఓన్లీ ఫర్ దిస్ థింగ్ లాయర్లు ఆటో డ్రైవర్లు ఏంటిది వాళ్ళకి పెద్దవాళ్ళు అంటారు డోంట్ క్యాచ్ ఫిష్ టెల్ హ్యూమ్ హౌ టు క్యాచ్ ఫిష్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అంటారు అది మర్చిపోయి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ప్రభుత్వ వ్యవస్థలను కూడా పతనం చేస్తున్నారు అది ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసే ప్రయోజనం లేదు రాష్ట్రం అట్లా ఉంది దానికి ప్రధాన కారణం ఓటర్స్ మనమే బట్ వన్ డే అర్థం ఓటర్స్ కాకుండా ఇప్పుడున్న ఆఫీసర్లు అటువంటి ముద్ర పడకుండా ఉండాలంటే ఏం చేయమంటారు దానికి కారణం ఏంటంటేనండి సే టేక్ పోలీస్ డిపార్ట్మెంట్ యు గెట్ క్విక్ ప్రమోషన్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ టాప్ స్లాట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ టాప్ స్లాట్ ఈ టాప్ స్లాట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఐదారు మంది డీజీ ర్యాంకులో ఉంటారు నేను డీజిని అవ్వాలా నేను డీజిని అవ్వాలని తర్వాత పోస్టులు కాల్డ్ కవర్టెడ్ పోస్టులు ఫీల్డ్ పోస్టులు అధికారాన్ని చలాయించే పోస్టులు కొన్ని ఉంటాయి వాళ్ళు వాటి కోసం నేను రావాలా నేను రావాలని ఒకరి మీద చేసుకుంటున్నారు అది ఇట్స్ బికాస్ ఆఫ్ ది డీ జనరేషన్ ఇన్ టు వాల్యూస్ ఇప్పుడు మీరు ఏ పోస్ట్కి వెళ్ళినా యూ కెన్ మేక్ దట్ పోస్ట్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ యూ కెన్ మేక్ దట్ పోస్ట్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ ఇఫ్ యు ఆర్ మేడ్ ఐజీ ఆఫ్ రిక్షా పుల్లర్స్ వెల్ఫేర్ యూ కెన్ మేక్ గెట్ పోస్ట్ వెల్ మీ బట్టి పోస్ట్ వ్యాల్యూ పెరుగుతుంది ఆ యాటిట్యూడ్ లేకుండా రావడం వాళ్ళలో ఉన్న వ్యక్తిగత కారణాలు ఉండడం ఇట్లా వస్తున్నారు చెప్తున్నాను కదా రాజకీయాల్లో మెచ్యూరిటీ లేనప్పుడు మాలో కూడా మెచ్యూరిటీ లేకపోవడం తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ సక్రంగా లేకుండా పోవడం ఇప్పుడు రెండోది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నామండి డిఎస్పీలో ఐపీఎస్ సెలెక్ట్ అయినాం అనుకోండి వై వైషుడ్ డేబీ ఇన్ ది సేమ్ స్టేట్ ఐ షుడ్ గో టు సైబర్ స్టేట్ అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ నేను అక్కడ చేయాలా రావచ్చు కదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వై ది డోంట్ గో అండ్ రెప్రెడీ డెప్యూటేషన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎందుకు రారు తర్వాత ఈ సోకల్డ్ న్యూట్రల్ ఆఫీసర్స్ కూడా అలాగే ఉంటారు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇటు వచ్చినప్పుడు ఇటు అటు వచ్చినప్పుడు మారుస్తూ ఉంటారు లోకల్ కూడా ఇన్సైడెడ్స్ సఫర్ అయ్యేది నేటివ్ క్యాండిడేట్స్ ఆ పార్టీ ఈ పార్టీని ముద్రపడేది సో ఇదంతా కూడా ఒక పాసింగ్ ఫేజు వన్ డే దే విల్ రియలైజ్ స్లోలీ విల్ అండర్స్టాండ్ అనమాట ఆర్ యు నీడ్ లీడర్ యు నీడ్ ఎ లీడర్ లైక్ కెమెల్ పాషా అట్ అ టర్క్ ఆఫ్ టర్కీ హూ యాజ్ అ రెవల్యూషనరీ లీడర్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ ఏ హెరిటిక్ సొసైటీ ఇంటూ మోడ్రన్ వైబ్రెంట్ సొసైటీ లాగా మన దగ్గర కూడా లీడర్షిప్ రావాలి అట్ ఆల్ లెవెల్స్ అట్ ది పొలిటికల్ లెవెల్ అట్ ది అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ వస్తే బాగుపడుతుంది ఖచ్చితంగా వస్తారు సరే మీరు డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీకు మెసేజ్ కమ్ విత్ ఓపెన్ మైండ్ ఇట్స్ ఎ గుడ్ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ గుడ్ డిపార్ట్మెంట్ దెర్ ఆర్ మెనీ ఏరియాస్ ఫ్రీ ఫ్రమ్ కాంట్రవర్సీ ఇఫ్ యూ రిమైన్ ఇఫ్ యూ రిమైన్ అబౌ బోర్డ్ ఇనిషియల్గా మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ లాంగ్ టర్మ్లో మీరు నీట్గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉన్నారు ఒక పార్టీ మారంగా కానీ వీళ్ళు వస్తారు వాళ్ళు అనేసి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ బిఫోర్ అండ్ నవ్ ఆల్సో బికాస్ ఈజ్ అప్ రైట్ అప్పుడు వినేవాడు కదా పార్టీ ఇప్పుడు ఎంతవరకు వినాలో అంతవరకు వింటాను యు గివ్ యువర్ థింగ్ బట్ దే ఆర్ నాట్ డైరెక్షన్స్ టు మీ దే ఆర్ రిప్రజెంటేషన్స్ టు మీ ఐ విల్ సీ హౌ ఫార్ దే అమెనబుల్ టు ది లా ఆ ప్రకారం నేను చేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తారా ప్లీజ్ చేసేయండి సార్ ఏం ఏ పోస్ట్ అయినా ఒకటే కదా జీతం వస్తుంది జీతమేమిటండి సి ఆర్ అన్ ఐజీపీ వేర్ ఎవర్ యు ఆర్ సొసైటీ రికగ్నైజ్ ఇస్ ఇది మీరు అన్నట్లుగా చెప్పాను కదా రెండు చేతులు కలిస్తే కానీ రావు వాళ్ళు అట్లే ఉన్నారు మేము అట్లే ఉన్నాం బట్ వాళ్ళల్లో కొద్దిమంది మంచివాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు మాలో కొద్దిమంది మంచివాళ్ళు ఉన్నారు హెల్ప్లెస్గా ఉన్నారు బట్ థింగ్స్ విల్ నాట్ బి లైక్ దిస్ ఫర్ ఎవర్ ఇది ఒక చర్నింగ్ స్టేజ్ పాల సముద్రాన్ని వధిస్తారంటారే ఆ స్టేజ్లో ఇప్పుడు మన సొసైటీ యాజ్ ఎ హోల్ ఈ సొసైటీలో ఉన్న వ్యవస్థని రాజకీయ వ్యవస్థ కానీ పాలనా వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా చర్నింగ్ నైటిలిజం అని ఐదు వేలు ఇవ్వడం ముస్లిండికి ఇవ్వడం ఆటో డ్రైవర్కి పదివేలు ఇవ్వడం అమ్మఒడి అనడం ఇవన్నీ కూడా పాపులిస్ట్ మెషర్స్ దే ఆర్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సౌండ్ ఎకనామిక్స్ సో ఇవన్నీ కూడా టెంపరీ మెషర్స్ పాలియేటివ్ మెషర్స్ వన్ డే దే విల్ ఈల్డ్ ప్లేస్ టు స్ట్రాంగ్ మెజర్స్ వన్ డే ఆర్ దర్ ఇట్ కమ్స్ ఇప్పుడు ఎందుకు జర్నలిస్ట్ తీసుకోండి దెర్ ఆర్ ఎమినెంట్ జర్నలిస్ట్ దెర్ ఆర్ యావరేజ్ జర్నలిస్ట్ దెర్ ఆర్ జర్నలిస్ట్ హూ బ్లాక్ మైన్ నేను ఎస్పీ రంగారెడ్డిగా ఉండేటప్పుడు ఒకడు అది ఎస్పీ నెల్లూరుగా ఉండేటప్పుడు ఒకడు వచ్చి నాకు అడ్వర్టైజ్మెంట్ తీసింది సార్ నేను ఎందుకు తీసేయాలయ్యే బాబు నేను మీరు చెప్తే కృష్ణపూటం పోర్టల్ ఇస్తారు ఫుల్ పేజ్ ఇస్తారు నేను ఎందుకు బాగా చెప్పింది దానివల్ల నీకు అడ్వాంటేజ్ ఏమిటంటే అంటే నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది సార్ అందులో నేను చేయను అన్న సిన్స్ దెన్ హీ బికెమ్ ఇనిమికల్ టు మీ ఎంత ఎన్నికలు అంటే ఒక డీఎస్పి మంది కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని తిరుగుతా అంటే మంది ఎందుకని గన్మెన్ అసలు నీకు ఏం చేసినావు గణమైన పెడితే ఆరు మందిని పెట్టుకుని ఉన్నావు వాళ్ళు వేరే డ్యూటీలు చేయని ఇద్దరు జాలు నీకు అని పెడితే డీఎస్పీకి గన్మెన్ విద్రా చేసిన ఎస్పీ అని రాస్తాడు వాహానికి ఎందుకు నేను విత్డ్రా చేస్తే అంటే ఆ విధంగా రాస్తుంటారు అనమాట వాటిని మనం సీరియస్గా తీసుకోకూడదు యూ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇప్పుడు మనల్ని మీరు ఇంద్రుడు చంద్రుడు అంటే మనం కాం దుష్టుడు దుర్మార్గుడు అంటే మనం కాం సో మనకు మనకు ఇప్పుడు ఫర్ సురేంద్రబాబు గారు ఉన్నారు చూడండి ఎక్కడున్నా కూడా ఆయన ఇమేజ్ ఇమేజ్ బీఏ మోడరేట్ అనురాధ గారు ఉన్నారు అ మోడరేట్ దే ఆర్ సక్సెస్ఫుల్ షీ వాస్ ఐజ్ ఇంటెలిజెన్స్ టు ది ప్రీవియస్ గవర్నమెంట్ బట్ స్టిల్ షీఈ వాల్యూడ్ ఈవెన్ నవ్ మోడరేట్గా ఉండాలన్నమాట అటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు మనకు వ్యవస్థను చేయడానికి కలియుగంలో ధర్మం అంటారు కదా అట్లా పోలీస్ వ్యవస్థలో చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు కానీ మీకు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ గిరు మీరు ఆన్సర్ చెప్పండి ఏంటది చాలా పొలైట్గా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం లేదు అది మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి అడ్వైజ్ అండి ఓకే బేసిక్గా సాధారణంగా పోలీస్ ఆఫీసర్ ఆయన అట్లా ఏం లేదు జనరల్గా మేబీ అది నా నేచర్ ఏమో నాకు తెలీదు మా నాన్నగారు చెప్పేవారు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చూశాను దొరా గొరా అంటారు అటు అయితే మంచిది కాదు అందరూ ఉద్యోగస్తులే నువ్వు ఉద్యోగస్తులే వాళ్ళు ఉద్యోగస్తులే కానిస్టేబుల్ ఉద్యోగస్తుడే ఎస్ఐ ఉద్యోగస్తున్నాడు నువ్వు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాలేకపోయినావు నువ్వు అబ్జర్వ్ చేస్తుంటావు ఎంతోమంది అయిపోతుంది నీకంటే తెలివి అంత తెలివైన వాళ్ళు కాదని బట్ వాళ్ళకి అవకాశం భగవంతుడు అట్ల ఇచ్చాడు నీకు ఇట్ల ఇచ్చాడు నీకంటే తెలివైన వాళ్ళు నీ దగ్గర ఎస్ఐల్గా ఉంటారు వాళ్ళకి అంతే వచ్చింది బట్ అల్టిమేట్గా నువ్వేం స్వామి వివేకానంద కాదు మదర్ తెలిసే కాదు సంఘసేవ చేయడానికి ఉద్యోగం చేసి నువ్వు కుటుంబాన్ని సాగోకోవడానికి వచ్చావు ప్రతి ఒక్కరూ అంతే సో పెద్ద చిన్న ఏముంది ఆల్వేస్ బీ కైండ్ టు దెమ్ ఒరే తోరే అంటుంటే చూస్తారు అలాగ నువ్వు మామూలుగా గౌరవించి మాట్లాడితే వాళ్ళు మా డిఎస్పి గారు మంచివాళ్ళు డబ్బు అంటాడు అది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది ఆయన చెప్పాడు అదేవిధంగా పనిష్మెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా వ్యాన్ యు ఆర్ పనిషింగ్ సంబడీ అతను ఒక హ్యూమన్ బీయింగ్ అటువంటి పనిష్మెంట్ నీకు ఇస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఆలోచించి ఆ పనిష్మెంటు సాధ్య పనిష్మెంట్ వాళ్ళు ఎవడు మారడు ఇంకా హార్డెన్ అవుతాడు పనిష్మెంట్ ఇవ్వకపోతే నిన్ను నీ నిజాయితీని అనుకుంటే తప్ప సాధ్యమవుతారు క్షమించి ఎవరినైనా కూడా అనేవాడు అందుకని ఐ నెవర్ యూస్ టు ఎంకరేజ్ పనిష్మెంట్ రోల్స్ వాడని పిలిచి మాట్లాడి ఐ హోకన్ హండ్రెడ్ అండ్ హీఈస్ రిపెంటెంట్ ది పర్పస్ ఆఫ్ పనిష్మెంట్ రోల్ ఈస్ టు బ్రింగ్ ఇన్ ఏ చేంజ్ హీఈస్ నో రిపెండెంట్ హెన్స్ ఐఎమ్ లెటింగ్ ఆఫ్ విత్ వర్డ్ ఆఫ్ కాషన్ అని రాసి వచ్చేసేవాడిని ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా మారాలండి ఇండియా ఇప్పుడు మిలిటరీలో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది అట్ ది స్టేజ్ ఆఫ్ కాలేజ్ దే ఆర్ సెలెక్టెడ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్డ్ టెన్ దే బికమ్ మిలిటరీ ఆఫీసర్స్ ఆ విధంగా చేయాలి సివిల్ సర్వీస్ని ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కూడా దాన్ని అడ్వకేట్ చేశారనమాట మేము డిగ్రీ చేసుకుని మళ్ళీ ఒక పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యి పోవడం ఎందుకు మిలిటరీ ఐఎంఏ లాగా సివిల్ సర్వీస్కి ఆ విధంగా చేయాలన్నమాట అదేవిధంగా గుజరాత్లో దేర్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ పోలీస్ యూనివర్సిటీ ఇక్కడ కూడా పోలీస్ యూనివర్సిటీ పెట్టి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ యూ జాయిన్ ది పోలీస్ యూనివర్సిటీ ఆర్ పోలీస్ కాలేజ్ స్టడీ నీ మార్కులను బట్టి నీకు ర్యాంక్ వస్తుంది సో యూ బికమ్ అది ఆ తర్వాత సెలెక్ట్ అయినాక ఇప్పుడు సపోజ్ నేను చిత్తూరులో ఉన్నాను అనుకోండి నేను చిత్తూరులోనే ఎందుకు ఉండాలి చిత్తూరులో ఎందుకు ఉండాలి విత్ దాట్ ఐ కెన్ అప్పుడు ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ తీసుకున్నాక ఈ కెన్ ప్రాక్టీస్ ఇన్ కర్ణాటక ఈ కెన్ ప్రాక్టీస్ ఎనివేర్ విత్ దాట్ ఐ షుడ్ బీబుల్ టు గోట్ జాయిన్ ఇన్ కర్ణాటక చిత్తూరు కరెక్ట్ అట్లా అది హైయర్ లెవెల్ ఆఫీసర్స్ అనుకోండి అక్కడే అలక్షించను ఏ ఏ స్టేట్ కార్డుగా చేసేస్తారు అప్పుడు ఇప్పుడు నేను నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను నేను ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నాను కూడా నా కులాన్ని పట్టించుకున్నారు నన్ను కర్ణాటక చేసేసి ఉంటే నన్ను ఎవరు పట్టించుకోడు కదా నా కులం నేను న్యూటల్గా ఉంటాను కదా సింపుల్ థింగ్స్ ప్రాబ్లం హోమ్ కార్డర్ అడుగుతాడు కదా చాలా మంది అదే కదా ప్రాబ్లం హోమ్ హోంగార్డ్ ఎందుకు అడుగుతారు అధికారాన్ని దర్పాన్ని నీకు తెలిసిన వాళ్ళ ముందు చేయడానికి అట్లా అటెండ్ బట్ మీరు మంచి వాళ్ళు అయితే వేరెవర్ యూ గో దట్ బికమ్స్ యువర్ హోమ్ అవును మా బ్రదర్ల రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్ హీ ఈజ్ నౌ సెటిలింగ్ డౌన్ ఇన్ భోపాల్ హిస్ డాటర్ హీజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ షీ డిక్లెర్డ్ భోపాల్ మధ్యప్రదేశ్ అదే సార్ హోమ్ క్వార్డర్ అండ్ షీ గార్డ్ ది హోమ్ క్వార్డర్ షీఈస్ నాట్ ఎన్ ఎన్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అట్లా అది సార్ మీరు టోటల్గా నెల్లూరులో కానీ ఎక్కడ పనిచేస్తున్నా మీరు చాలా కొన్ని కేసులు చెప్పారు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది మూడోచారాలు కానీ తీయడం అదేవిధంగా మీ సర్వీస్లో ఈ పని చేయలేకపోయినాయి అనే ఒక బాధ ఏమైనా మర్చిపోయిన సంఘటనగా ఉందా బాధపడే సంఘటన కానీ ఐ ఆమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ బీన్ ఏ పోలీస్ ఆఫీసర్ అండి నేను ఐ ఆల్వేస్ సే దాట్ నాకు అట్టేం అనిపించలేదండి నేను ఏదో ఒకటి చేయాలా అని ముందుకు టార్గెట్ పెట్టుకుంటాను యాజ్ ద ఆపర్చునిటీస్గా మై రెస్పాండెడ్ కాబట్టి ఇప్పుడు వెంకటగిరిలో చేయాలని పోలేదు అక్కడ పోయే జరుగుతుంది ఒక పెద్ద మనిషి చెప్పాడు చూడయ్యా జీవహింస జరుగుతుందని చేసాము అంతంతే కానీ నాకైతే రిగ్రెట్స్ లేవండి ది డిపార్ట్మెంట్ ఇన్ఫ్యాక్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ స్టిల్ ఫీల్ ది డిపార్ట్మెంట్ హెస్ గివన్ మీ మోర్ దెన్ వాట్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ వాట్ ఇట్ గేవ్ టు మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేటస్ టు మీ అండ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ ది డిపార్ట్మెంట్ హ్యాస్ గివన్ మీ ఇమ్మెన్స్లీ అండ్ ఐ డోంట్ థింక్ ఐ హ్రిబ్యూటెడ్ బ్యాక్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్ ఆ విధంగా ఐ ఆమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై డిపార్ట్మెంట్ ఐ ఆల్వేస్ ఆల్వేస్టల్ అందుకని ఇప్పటికి కూడా నాకు ఏదైనా పోలీసుకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా వస్తే ఐ ఆల్వేస్ షేర్ విత్ అదర్స్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ మెనీ జూనియర్ ఆఫీసర్స్ నో ఇన్ ది ఇన్చార్జ్ డిస్ట్రిక్ట్ దే టాక్ టు మీ ఎస్పీస్ విజయనగరం ఎస్పీ ప్రకాశం ఇక్కడ ఎస్పీ ఆదిలాబాద్ మిస్టర్ విష్ణు వారియర్ అట్లా కొంతమంది మాట్లాడు సార్ అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది నన్ను అడుగుతుంటారు కొంతమంది నన్ను అడగకపోయిన నా అంతటి నేనే కూడా ఫోన్ చేసావు ఇట్లా బాగా చేసావు చాలా బాగుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య ఒక మక్కి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి వన్ ఫిఫ్టీ ఇంట్లోకి రాకుండా ఆయన కన్ఫైన్ చేశారు వన్ ఫిఫ్టీ పని కింద నోటీస్ ఇచ్చామన్నారు దాన్ని ఐ కాల్ అండ్ సైడ్

ఎస్పి ప్రకాశం హీ రైట్స్ టు మీ వెరీ ఆఫన్ అండ్ ఇక్కడ రమారా రాజేశ్వరి షీ టాక్స్ షీజ్ ఇన్ టచ్ విత్ మీ రెగ్యులర్లీ అట్లా మొన్న చంద్రశేఖర్ రెడ్డి సంగారెడ్డి ఉండే ఆయన ఏఆర్ శ్రీనివాస్ డీసీపీ వెస్ట్ జోన్ వీళ్ళందరూ కూడా ఏదైనా ఉంటే విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఎదర్ అప్రిషియేట్ దాం మరి టెల్ వెళ్దాం దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట ట్రైనింగ్లు కూడా అదే విధంగా చేస్తుంటాం ఓకే పోలీస్ డిపార్ట్మెంట్కి రండి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మంచి సర్వీస్ చేసామని ఒక మంచి అభిప్రాయంతో బయటకు వస్తారంటున్నారు ఈ దామోదర్ గారు ఇది దామోదర్ గారితో ఈ వారం ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం హలో దిస్ ఇస్ రేణు దేశాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్